హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల పూజాసుమం. పోలకంపల్లి శాంతాదేవి గారు రచించారు. ఆగో! ఊహించని పిడుగుపాటుకు ఉలిక్కిపడి తల తింది అంజన. తండ్రి తుపాకీ తనకేసి గురిపెట్టున్నాడు. ఆ ముఖంలోని ఆగ్రహావేశాల మెరుపులను చూసి మరొకసారి పెళ్లు మనబోయే ఉరుముకు సిద్ధపడుతుండగానే ఎక్కడుంచొస్తున్నావు అని భయంకరంగా ప్రశ్నించాడు జగన్నాథరావు. తన ప్రాణాలకు ఎదురుగా హత్యాయుధం లేకుంటే చెప్పగలిగి ఉండేదేమో పార్క్ నుండి అని, కాని ఆమె నుండి మాట రాలేదు. నిర్వీణురాలే నిలబడిపోయింది. ఎన్నడూ తండ్రి ముందు భయమిరుగంది. ఆమెలో విచిత్రమైన కంపనం ఉత్పన్నమైంది. మాట్లాడమేం? జవాబు పొందని కసి కూడా కలిపిరెట్టించాడు జగన్నాథరావు. అమ్మతో చెప్పే వెళ్లాను కదా, గొణిగినట్లుగా అంది అంజన. ఆ హాలుకు మరో గుమ్మంలో నిలబడి జరుగుతున్న కాండను అయోమయపడి చూస్తున్న తల్లివంక దీనంగా చూస్తూ, అతని ప్రవర్తనలోని ఈ విపరీత ధోరణికి కారణమేమిటో ఆమెకు మాత్రం ఏం తెలుసు? గంట ముందే కోర్టు నుండొచ్చాడాయన. కారు నుండి దిగుతూ డోరు దబేలను మూసి గబగబా గదిలోకొచ్చి కోర్టు దుస్తులైనా మార్చుకోకుండా చికాగ్గా పచారులు చేస్తుంటే ఏదైనా కేసు విషయంలో అపజయం కలిగిందేమో అనుకుంది. ఆ సమయంలో ఆయనను పలకరించడానికి ఎవరికీ గుండెలుండవు. కాని ఇదేమిటి, అమ్మాయి మీద ఈ అకారణ ఆగ్రహమేమిటి? ఏమని చెప్పావు? చెప్పవు గర్జించాడు. పార్కుకు వెళుతున్నానని బెదురుతూనే చెప్పింది. ఏం పని మీద? కంగారు అణిచిపెట్టుకుని కొంచెం ధైర్యం తెచ్చుకుంటూ కల్పించుకుంది తల్లి. అదేంటండి, పార్కులకు అందరూ ఎందుకు వెళతారు? ఆదివారం ఉదయం నుండి ఇంట్లో ఉండి ఉండి కాస్త రిలీఫ్గా వెళ్ళుంటుంది. అందుకో వెళ్ళిందేమో అడుగు నీ ముద్దులు కూతుర్ని, హేళన ధ్వనింపజేస్తూ కరుగ్గా నవ్వాడు భర్త. చోద్యంగా ముక్కు మీద వేలుంచుకుందామే. అదేంటి వింతగా మాట్లాడుతున్నారు? అది ఇవాళ కొత్తగా పార్కుకు వెళ్ళినట్లు రభస చేస్తున్నారు. అది ఎవరినో కలుసుకోవడానికి వెళ్ళినట్లు గంతులు వేస్తున్నారేమిటి? అందుకేనే గంతులు. విసుగ్గా కుమార్తె వంక తిరిగి, అలా కళ్ళపించి చూస్తున్నావే, ఆయన ధోరణి చూస్తున్నావు కదా అంజు, మన ఇంటావంటా ఉన్నాయా అలాంటి బుద్ధులు? ఆయనకు తగిన సమాధానం చెప్పు అందామే. అంజన కళ్ళు దించుకుంది, పెదవి కదల్చలేదు. చెప్పు సమాధానం. కృష్ణతో ఎన్నాళ్ళుండి సాగుతుంది సంబంధం? కాదు ప్రేమానుబంధం, వ్యంగ్యంగా కటువుగా గద్దించాడు జగన్నాథరావు. బెదిరిపోయిన అంజన బేలగా తల్లిని వాటేసుకుంది. రక్షించమ్మా అన్నట్లు. నిజానిజాలు తేలినంతవరకు కుమార్తెను వెనకేసుకొచ్చిన అంజన తల్లి ముఖం వివర్ణమైంది. అయితే ఏదో ఆయన కంటబడుంటుంది. అసహ్యంతో కూతుర్ని విదిలించేసి భర్త సరసకు వెళ్లి నిల్చుంది. తల్లి ప్రేమ పక్కకొన్నే, ఇలాంటి విషయాల్లో అసలు పనికిరాదు, ఆడపిల్ల చెడిపోతుంది అనుకుందామే. కృష్ణ, ఆ దిక్కుమాలిని దరిద్రున్నా ఇది ప్రేమించడం? పిల్లకు సంగీతంలో మంచి అభిరుచుంది. కృష్ణ సంగీతంలో ఘటికుడు, ఇంటి ముందరివాడు, చిన్నప్పటినుండి కంటి ఎదుట పెరిగిన బుద్ధిమంతుడు. పర్వాలేదని అమ్మాయికి సంగీతం చెప్పడానికి నియమించారు. కాస్త కన్నుముక్కు చక్కగుంటే ఉండని, వయసు కాడైతే కాని, స్వరం సుస్వరం అయితే అవని, మరేముందని? బియ్యే తప్పినవాడు, చిల్లిగవ్వ ఆస్తి లేనివాడు, రేపో మాపో పడిపోతున్న పూరికొంప. ఆ విధవ తల్లి తోడు తప్పితే మరో దిక్కులేదు. ఆ దౌర్భాగ్య ముఖాన్న ఈ సిరిపుత్రి ప్రేమించడం? చిచ్చి, ఇదింత విర్రిపిల్లైందేమిటి? వాడేదో వలపన్ని దీన్ని వశపరుచుకునుంటాడు. తల్లి తండ్రి ఏకం కావడం చూసి అంజన మరింత దిగజారిపోవడానికి బదులు మొండి ధైర్యం తెచ్చుకుంది. రహస్యం బయటపడింది. ఈ సమయంలో నేను భయపడితే లాభం లేదు. వీళ్లంతా ఒక జట్టయితే మాత్రం నన్నేం చేయగలరు? తండ్రి క్రూరమైన చూపులతో అంజనను గుచ్చిచూస్తూ అన్నాడు. కృష్ణ నీకు సంగీత పాఠాలే నేర్పుతున్నాడు అనుకున్నాను, ప్రేమ పాఠాలు కూడా నేర్పుతున్నాడని ఇవాళ తెలిసింది. ఆయన భార్య వంక తిరిగి, తలనొప్పిగా ఉంటే కోర్టు నుండి తిన్నగా పార్కుకు వెళ్ళా. అక్కడ చెట్ల మధ్య కృష్ణ ఒళ్ళో ఇది. తలనొప్పి ఎక్కడ పారిపోయిందో గాని తల తిరిగిపోయింది. ఎవరి కళ్ళలో పడినా ఎంత అప్రతిష్ట! లాయర్ జగన్నాథరావు కూతురు, ఆ భికారిగాడితో చిచ్చి, వంశానికి ఎంత మచ్చ! అప్పుడు నా చేతిలో ఇలాంటి ఆయుధమే ఉండాల్సింది. అప్పుడే అక్కడ ఇద్దరిని ఒకే దెబ్బకు సఫా చేసుందును అన్నాడు. అంజన చటుక్కున్న తలెత్తి నిర్లక్ష్యంగా, మించిపోయిందేముంది, ఆ పని ఇప్పుడు కానివ్వండి నాన్న అంది. సరే, గంభీరంగా మూలిగి నౌకర్ని కేకేశాడు జగన్నాథరావు. గోవిందు, బాబుగారు పిలుస్తున్నారని రమ్మని చెప్పి కృష్ణని పిలుచుకురా.
అంతవరకు కిటికీ పక్క నుండి తొంగి చూస్తున్నాడు గోవిందు. కృష్ణను పిలిచి యజమాని చేయబోయే పనేమిటో అది ఎంతమాత్రం అంగీకారం కాదతడికి. ఎందుకంటే అంజనను ఎత్తిపెంచిన ఆ ఇంటి రొద్దనౌకరతడు. మా అంజనమ్మ ఏమవుతుంది, ఆ తల్లి బతుకు చీకటి కాదు అనుకున్నాడు జాలిగా. అమ్మాయి సుఖశాంతులు ఆశించేవారైతే ఆ అబ్బాయికి ఇచ్చి చేస్తే సరిపోతుందిగా. ప్రేమించిన వాడి సన్నిధిలో కోటి సిరులు అనుభవిస్తుంది ఆడపిల్ల. మరో సంపద, అంతస్తు, అర్హతల కోసం ఈ తల్లిదండ్రులు పాకులాడుతున్నారు గాని ఆ ఆలోచనే ఆ పిల్ల జీవితంలో నిప్పులు గుమ్మరిస్తుందని తెలీదు. నిలబడ్డావే, వెళ్ళు త్వరగా. అలాగే బాబు. వెళుతూ వెళుతూ అంజన కళ్ళలోకి చూశాడు గోవిందు. తన చిట్టితల్లి కళ్లల్లో కృష్ణను పిలుచుకొచ్చి చంపిస్తావా తాత అన్న భావం చదువుకుని, పిచ్చమ్మ, నిన్ను ఈ చేతుల మీద ఎత్తి పెంచానే, నీకంత ద్రోహం చేయగలనా తల్లి అన్నట్లు చూసి వెళ్లిపోయాడు గోవిందు. మౌనంగా ఏంటో ఆలోచిస్తూ గంభీరంగా పచారులు చేయసాగాడు జగన్నాథరావు. గోవిందు కొద్ది నిమిషాల తర్వాత వచ్చి, బజారుకు వెళుతున్నానని చెప్పి సాయంత్రం బయటకు వెళ్లాడటండి, ఇంకా రాలేదు, వచ్చాక చెప్పి పంపిస్తాను అని చెప్పిందండి తల్లి అన్నాడు. కళ్ళ నిండా కృతజ్ఞత నింపి చూసిందా రుద్రుడికేసి అంజన. నౌకర మాట జగన్నాథరావు నమ్మినా నమ్మకపోయినా అంజనకు అది పెద్ద అబద్ధమని తెలుసు. తను ఈ ఇంట్లోకొచ్చినప్పుడే అతడు వాళ్ళింట్లోకి వెళ్లాడు. ఎక్కడికి పోతాళ్లే, ఈ చేతిలో పెట్ట, నిర్దాక్షిణ్యంగా మెడ విరిచేయును, దుర్మార్గుడు, పైసా టెకాణాలేని బికారు గదవా, నా బిడ్డను ప్రేమించడమా, ఇన్ని గుండెలు. నా రెండంతస్తుల భవనం ముందు వాడి పూరుకొంప సూర్యుని ముందు డ్యూటీలా వెలవెలపోతుంటుందే, ఈ ఇంటి కూతురు ఆ ఇంటి కోళ్లవుతుందని ఎలా ఆశించాడు. మీ అమ్మా నాన్న ఒప్పుకోరు, మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అంజు అని తీయని కబుర్లు చెబుతాడా, ఆ దుష్టుడి దురాశకు ప్రాయశ్చిత్తం మృత్యువు. తండ్రి రాల్చిన పిడుగుకు అంజన ఎంతమాత్రం చలించలేదు. అవును చేసుకుంటాం, అందుకు మీ అంగీకారం కోసం వచ్చినప్పుడు ఈ చిందురు వేయండి, ఇప్పుడేం లాభం లేదు. కృష్ణ శరీరంలో ఉన్నది మీ కూతురి ఆత్మ, కృష్ణను హత్య చేస్తే నేను బతుకుంటానని భ్రమపడకండి అన్నది తిరస్కార గాంభీర్యాలు మేళవించి. అబ్బో, అంత ఘాటికి పోయిందేం ప్రేమ, హేళం చేశాడు తండ్రి. వాడు నువ్వు ఒకటి ఎలా అవుతారో చూస్తాను, నీ కళ్ళ ముందే పెట్టి వాణ్ణి చిత్రవద చేస్తాను, కసిగా దృఢంగా అన్నాడు. అంతకంటే దృఢంగా, మీరు ఏ విధంగానూ మమ్మల్ని వేరు చేయలేరు, మహా మీరు చేయగలిగితే ఈ శరీరాల్ని నాశనం చేస్తారు, ఇంకేం చేస్తారు, మా పవిత్ర ప్రేమ హృదయాలను మీరేం చేయగలరు అంది అంజన. తల్లి చేత్కారం చేస్తూ, ఛీ సిగ్గుమలిందానా, ప్రేమపాఠాలు వలిస్తున్నావా మా ముందు, ఏం చూసి ప్రేమిస్తున్నావే వాణ్ణి అంది. స్త్రీ పురుషుడి నుండి ఏమాశించి ప్రేమించాలో ఆ విషయంలో నేనేం పొరపడలేదమ్మా. కృష్ణ ప్రేమాభిమానాలే నాకు ఎనలేని సంపద, నేను కోరిందానికంటే ఎక్కువే అతని నుండి లభిస్తుందా సంపద. కథలోని కబుర్లు చాలించు, జీవితానికి ప్రేమలు ప్రణయాలే కాదు మరెన్నో అవసరాలున్నాయి. ఇప్పుడు నీ కంటికి ప్రేమ కంటే విలువైంది లేకపోవచ్చు, దీన్నే నమ్మి నువ్వు ఆ దరిద్రుని పెళ్లాడావంటే ఆ తర్వాత జీవితంలో కలిగే అవసరాలు, ఆకర్షణలు నువ్వు వంచబడ్డావని తెలుపుతాయి. మా జీవనజ్యోతి, జీవితాశ నువ్వొక్కదానివి, నిన్ను మా కంటిపాపలా పెంచుకుంది నీ గొంతు కొయ్యాలని కాదు. మేము చెప్పేది వింటే చెడిపోతావని అనుకోవద్దు, మేము ఏం చేసినా నీ క్షేమం కోరే, నువ్వు కోరే ఆ సంపద, అంతస్తు, అర్హతలు మేము చూసి నిర్ణయించిన వరు నుండి నువ్వు పొందలేవని ఎందుకనుకోవాలి. ఈ గుణసంపదలు మరొక పురుషుడి నుండి లభించవని కాదమ్మా, కాని మనసొకరికి అంకితమయ్యాక మరొక పురుషుణ్ణి చేపట్టి ప్రేమించేదెలాగా, అదెలా సాధ్యం. మనసంటే రాయా, ఎలా చెక్కితే అలా ఉండిపోవడానికి, కాలానుగుణంగా పరిస్థితుల ఒత్తిడి వల్ల మార్చబడే మైనపు ముద్ద. ఒక మనసుకు ఒకే భావం, ఒకే ఆలోచన, ఒకే ఆశయం స్థిరం కావు, కాలప్రభావంలో వాటిలో మార్పు తప్పకుండా సంభవం. మరొక పురుషుడితో నీకు వివాహమైతే అతన్ని ప్రేమించి గతాన్ని విస్మరించి భావిలో సుఖించగలవు, నా మాట విశ్వసించు. నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, కృష్ణకు దూరమై అతన్ని విస్మరించి బ్రతకడం అసాధ్యం. మీరు నా క్షేమం కోరేవారైతే నాకు స్వేచ్ఛ ప్రసాదించండి, నా ఇష్టప్రకారం కృష్ణను పెళ్లాడి ఆ తర్వాతొచ్చే కష్టాలకు పూర్తి బాధ్యత నేనే వహిస్తాను, మీ నెత్తినేం రాళ్లు గుళ్ళు వేనుగా. ఇంతసేపు మౌనంగా తల్లి కూతుళ్ల వాద ప్రతివాదాలు వింటున్న జగన్నాథరావు కూతురు ఒకే పట్టుమీద నిలవడం చూసి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. నువ్వు కృష్ణను పెళ్లాడడం కల్లోని వార్త, మా మాట వెనక నువ్వు బ్రతికిపోలేవు, తర్వాత నీ కృష్ణను బ్రతకనీను, చెప్పు
మా మాట వింటావా? కృష్ణనే పెళ్లాడతానంటావా? మా మాట వినని కూతురు మాకు అనవసరం. కళంక చరితను మేము భరించలేం. ఇప్పుడే నీ రక్తం నేల మీద చిమ్ముతుంది అన్నాడు తిరిగి తుపాకీ గురి పెడుతూ. ఒక్క క్షణం తెగింపు కలిగింది అంజనలో. కానీ వివేకం అడ్డగించింది. తను చస్తుంది, కృష్ణ చస్తాడు, చచ్చి సాధించేదేముంది? వీళ్ల మాటను వింటున్నంత మాత్రాన విని తీరాలన్న సత్యవ్రతమేం తనకు లేదు. ఇప్పుడు ఊ అంటే సరే, తర్వాత ఎలాగో కృష్ణతో పారిపోయి వీళ్ల పెదరిక నుండి తప్పించుకోవచ్చు. కనీపించిన మీదట నా మీద ఇంత పగెందుకు నాన్నా? చదువు చెప్పించారు, స్వేచ్ఛిచ్చారు, నాకేది మంచో నిర్ణయించుకోగల పరిజ్ఞానం వయసు కలిగాయి. ఈనాటికి నన్ను హద్దుల్లో పెట్టడానికి, అరచేతిలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది నాకెంత బాధావాహమో చూడండి. స్వేచ్ఛిచ్చింది నువ్విలా అడ్డమైన వాణ్ణి ప్రేమించి చెడుకోవడానికి కాదు, లోకంలోని మంచి చెడ్డలు గుర్తించగల అనుభవం కలుగుతుందని. కృష్ణని పెళ్లి చేసుకోవడానికి నీకు బాగుంటుందేమో, కాని నువ్వు దుఃఖపడ్డానికి మరోదారి తొక్కనవసరం లేదు. అందుకే మేం నీకు అడ్డు తగలేది. మా హితోపదేశం కాస్త అర్థం చేసుకో. రాత్రి అందరూ పడుకుంది చూసి నెమ్మదిగా అడుగులు వేస్తూ మేడ మీద అంజన గదిలోకొచ్చాడు గోవిందు. నిద్రపట్టక మంచం మీద దొర్లుతున్న అంజన లేచి ఆత్రంగా, గోవిందు తాత నిజం చెప్పు, నువ్వు వెళ్ళినప్పుడు కృష్ణ ఇంట్లో లేడు, ఏం చెప్పావతడికి అంది. తిరిగి గది వెలుపలకొకసారి తొంగిచూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని గుసగుసగా, ఇంట్లోనే ఉన్నాడు తల్లి, బాబుగారికి మీ సంగతి తెలిసిపోయింది, ఆయన కంటబడితే బ్రతకో ఎక్కడికైనా పారిపో అని తొందర చేసి దొడ్డిగుమ్మల నుంచి అతన్ని పంపేసి బాబుగారితో లేడని చెప్పానమ్మా చెప్పాడు గోవిందు. మంచి పని చేశావు గోవిందు తాత. ఏమో తల్లి, మీరిద్దరూ ఒకటి కావడమేమో గాని కృష్ణయ్య ప్రాణాలకు ముప్పు తప్పనట్లుంది. కృష్ణయ్య ఎప్పుడు ఇంటికొస్తే అప్పుడు పట్టుకోమని రహస్యంగా మా రోజులను వాళ్ళింటికి కాపలా పెట్టారు బాబుగారు. నేనిప్పుడే వాళ్ళింటికి వెళ్ళొచ్చాగా, కృష్ణయ్య ఇంకా రాలేదు. ఆ తల్లేమో గోడుగోడని ఏడుస్తోంది, తన కొడుకును ఏ క్షణంలో మట్టు పెడతారోనని. ఆ తల్లి శోకం చూస్తే గుండె తరుక్కుపోతుంది తల్లి. ఒక నిట్టూర్పు విడిచింది అంజన. నువ్వు కాస్త కనిపెట్టుండు, కృష్ణ ఎప్పుడొస్తే అప్పుడు నాకు తెలియజే తాత. అతడితో వెళ్ళిపోతావమ్మా? జాలిగా ప్రశ్నించాడు రుద్రుడు. అంతకంటే గత్యంతరం ఏముంది? వెళ్ళు తల్లి వెళ్ళు, ఎక్కడో ఒకచోట సుఖంగా ఉంటే చాలు. అంజన కాలేజీకి వెళ్లడానికి పుస్తకాలు పట్టుకుని మేడ దిగింది. హాల్లోనే ఆపేశాడు తండ్రి. కాలేజీకి వెళ్ళనక్కర్లేదు, వచ్చిన చదువు చాలు నాన్నా, కంగారుతో దుఃఖంతో అంది అంజన. ఈ నెల రోజుల కోసం ఈ 2 సంవత్సరాల చదువంతా వృధాయిపోవలసిందేనా నాన్నా? ఏం, నువ్వు ఈ బిఏ పూర్తి చేయకపోతే నేను తెచ్చే పెళ్ళికొడుకు నిన్ను చేసుకోనంటే అప్పుడు చూద్దాం, వెటకారంగా అన్నాడు జగన్నాథరావు. తిరిగి నీరసంగా మెట్లెక్కుతూ కసిగా అనుకుంది అంజన. తెస్తావు తెస్తావు పెళ్ళికొడుకును, కృష్ణతో గుడ్డి చప్పుడు కాకుండా నీ వెళ్ళిపోతే ఆ తెచ్చిన పెళ్ళికొడుకును నువ్వే చేసుకోవాలి అని. కృష్ణ వచ్చాడన్న కబురు కోసం దినమొక యుగంలా ఎదురు చూస్తోంది అంజన. గోవింద్ తెచ్చే సమాచారం వల్ల ఏ రోజు అతడు ఇంటికి రావడం లేదని తెలిసింది. కృష్ణ తల్లికి కూడా అతడు ఏమైంది ఎటుపోయింది తెలీదు. అసలు ఊళ్ళోనైనా ఉన్నాడా అని తెలుసుకోవడానికి కృష్ణ తల్లినడిగి అతడు ఉంటాడనిపించే ప్రదేశాలు, స్నేహితుల ఇళ్ళు తిరిగొచ్చాడు గోవిందు. ఎక్కడా అతని జాడ తెలియలేదు. కృష్ణ అంతులేకపోవడం, తండ్రి అత్యంత పట్టుదలతో చేస్తున్న వరాన్వేషణ అంజనలో తీవ్రమైన అలజడి పుట్టించింది. నా ఆశలన్నీ కృష్ణ మీద నిలుపుకుని కూర్చుంటే అసలా వ్యక్తి అంతులేకపోతే నేనేం చెయ్యాలి? భగవాన్, నాన్న విసురుతున్న వలను తప్పించుకుని ఎక్కడికి వెళ్ళను? ఒకనాటి సుప్రభాతాన గోవిందు పిడుగులాంటి 2 వార్తలు తెచ్చాడు. కృష్ణ అర్ధరాత్రి ఎప్పుడో వచ్చి తల్లిని తీసుకుని ఇంటికి తాళం పెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఈరోజు అచ్యుతనగర్ నుంచి ఎవరో పెళ్లిచూపులకొస్తున్నారు. వింటూనే కుప్పకూలిపోయి వెక్కివెక్కి ఏడవసాగింది అంజన. కృష్ణ, నువ్వింత పిరికివాడవనుకోలేదు, నువ్వు లేక నేను లేనంజు అన్న నువ్వేనా? మా నాన్న భయానికి నన్ను వదిలేసి పారిపోయావు. సునాయాసంగా లభిస్తే నన్ను పెళ్లి చేసుకుందువు గాని నన్ను పొందడం కోసం కొంచెం శ్రమపడలేకపోయావే. కృష్ణ ప్రవర్తనపై ఒక తిరస్కార భావం కలిగింది అంజనలో. మధ్యాహ్నం 12 గంటలకల్లా పెళ్లి చూపుల వారు వచ్చారన్న కబురు తెచ్చాడు పైకి గోవిందు. కిటికీ నుండి రోడ్డుకు అవతల మూసున్న కృష్ణ ఇంటి తలుపులు, దానికి వేసిన తాళం చూస్తూ నిశ్శబ్దంగా కూర్చునుంది అంజన. తన ఆశలకు ఆనందాలకు ఆ విధంగానే తలుపులకు తాళం పడిపోయాయి. ఇక తను చేయగలిగింది ఏముంది?
సాయంత్రం తల్లి మేడ మీదకొచ్చి వాళ్లు చూస్తామంటున్నారు, కాస్త జడాది వేసుకుని పెట్టులో చీర తీసుకుని కట్టుకో అంటూ కూతురి జడ విప్పబోయింది. దువ్వి జడ వేద్దామని అంజని విసురుగా విదిలించేసి, నేను రాను, ఈ అలంకారమేదో నువ్వే చేసుకుని నా బదులు నువ్వే కూర్చో అంది పెంకగా. భర్త ప్రవేశించడం చూసి అందుకుందామె, చూశారా దీని తలతిరుగుడు, ఆ పెళ్ళికొడుకు ముందు నేను కూర్చోవాలట, అవ్వా బొత్తిగా భయం భక్తి లేకుండా పోయాయి, నోటికి ఎంతొస్తే అంతేనా అంజనా, కటువుగా గంభీరంగా సంబోధించాడు జగన్నాథరావు. మొంకుపట్టు పనికిరాదు, ఇక ఈ గారభం కట్టిపెట్టు, ఒక్క పిల్లవన్న మురిపానికి పోయి మెతికెక్కించుకున్నాం, ఇక సాగదా ఆట, బుద్ధిగా చెప్పినట్లు నడుచుకో, లేదా చిన్నప్పుడు కొట్టలేదు గాని ఇప్పుడు కొట్టాల్సొస్తుంది మరి. పైకి ఏమనలేకపోయినా లోన మండిపోయింది అంజన. ఈ పెళ్లి చూపులు సక్రమంగా జరిగిపోవలసిందే, ఇది చెడిపోవడానికి నీ చేష్టలు కారణమయ్యాయని తెలిస్తే నువ్విక బ్రతకో. హెచ్చరించి వెళ్లబోయిన వాడల్లా ఆగి, దేవకన్యలా అలంకరించనక్కర్లేదు, పిల్లవాడు విదేశాల నుండి దిగినవాడైనా అతి నిరాడంబర ప్రియుడున్నట్లున్నాడు, కాస్త బొట్టు పెట్టి జుట్టు చక్కదిద్ది తీసుకొచ్చాయి అని భార్యకి చెప్పాడు. తనకు కాబోయే ఆ వరుడు విదేశాల నుంచి దిగిన ఆ నిరాడంబర సుందరుడు ఎలా ఉంటాడో ఏమిటో తెలుసుకోవాలని ఎంతమాత్రం కుతూహలం లేదు అంజనలో. పైగా కృష్ణకు తనకు మధ్య ప్రవేశిస్తున్న ఓ భూతంలా ఆమె అతడిపై జుగుప్స ద్వేషాలు పెంచుకుంటోంది. అంజన తల్లి వెనకొచ్చి హాల్లో తివాచి మీద కూర్చుంది. తను సూటిగా తలెత్తి చూడకపోయినా కంటి కొసల నుండి గమనించింది ముగ్గురు వ్యక్తులు సోఫాల్లో ఆసీనులై ఉండడం. తను కూర్చున్న తివాచి మీద మరొక స్త్రీ కూర్చుంది, బహుశా పెళ్ళికొడుకు తల్లేమో. పేరేంటమ్మా? చిరునవ్వుతో ప్రశ్నించిందామె. వంచిన తల ఎత్తకుండా ఉలుకు పలుకు లేకుండా కూర్చున్న కూతురి ప్రవర్తనకు తల్లి మనసులో విసుక్కుంటూ, ఆంజనేయస్వామిని కొలిచి పొందాం దీన్ని, అందుకని అంజనాదేవి అని పెట్టాం అని చెప్పింది. బిఏ చదువుతుందన్నారు కదా, సంగీతమేమైనా చెప్పించారా? సోఫాల నుండి వచ్చింది ఈసారి ప్రశ్న. సంగీతం అన్న మాట వినేటప్పటికీ అంజన తల్లిదండ్రుల ముఖం నల్లబడింది. ఆ మూడేళ్ల నుండి చెప్పిస్తున్నామండి సంగీతం అని సమాధానమిచ్చాడు జగన్నాథరావు. ఇక తను కూర్చోవలసిన అవసరం లేదనిపించి వెళ్లిపోవడానికి లేచి రెండడుగులు వేసింది అంజన. చూడండి, మృదు మధురంగా సౌమ్య మర్యాదలతో పలికిన ఆ కంఠం తనను ఉద్దేశిస్తున్నట్లే టక్కున ఆగిపోయింది. చూడండి ఒక్క మాట, వివాహానికి ముందు వధూవరుల పరస్పర అంగీకారం తెలుసుకోవడం వల్ల వారి వైవాహిక జీవితం సుఖప్రదం కాగల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. మా అమ్మా నాన్న అభిష్ట ప్రకారం నేను ఈ పెళ్లి చూపులకొచ్చాను. అమ్మాయి నాకు నచ్చినట్లే, నేను ఆ అమ్మాయికి నచ్చాలి కదా. ఆ అమ్మాయి కూడా ఈడేరింది, చదువుకుంది, ఈ విషయంలో ఆమె అభిప్రాయం ఇష్టం కూడా తెలుపడం బాగుంటుందేమో. నెమ్మదిగా గంభీరంగా మాట్లాడుతున్న ఆ వ్యక్తి పాదాలను మాత్రం చూస్తూ నిలబడున్న అంజన అతడిచ్చిన ఈ అవకాశం నిరర్ధకపరచకుండా ఒక్క సైగతో తన అయిష్టాన్ని తెలియపరిచుండేది. తండ్రి వేయి కళ్లతో తనను చూస్తున్నాడని తెలియకుంటే. జగన్నాథరావు బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకుని, అవును మరి, వధూవరుల్లో ఏ ఒక్కరికిష్టం లేకపోయినా ఇక ఎందరూ ఎంతగా సుముఖులైనా లాభం లేదు అని కూతురుతో, చెప్పమ్మా ఇతన్ని చేసుకోవడం నీకిష్టమేనా అని కేవలం లాంఛనార్థం ప్రశ్నించాడు. ఎవరో రెండు చేతులా నొక్కి బలవంతంగా ఊపుతున్నట్లు తలాడించి, ఇక తను పరాయి పురుషుడి పాలైపోయానన్న భావం హృదయంలో ఆటంబాంబులా పేలగా అక్కడ నిల్చోలేక పరిగెత్తింది అంజన. అచ్యుతనగరం సంబంధంతో అంజన వివాహం నిశ్చయమైంది. రాత్రి పడుకోబోయే ముందు గోవిందు అంజన గదిలోకొచ్చి, ఆ పిరికివాడు పోతే పోయాళ్లే అమ్మా, అతడి వెంట నిన్ను పట్టుకుపోయినా నిన్నేం సుఖపెట్టగలిగేవాడు ఆ పాటల మనిషి, మీ అమ్మా అయ్యా ఏం చేసినా నీ మంచికే చేస్తారు, రెండు రోజులు ఈ తనువు ఎవరికైతే ఏంలే అనుకుంటే ఇంక దుఃఖమే ఉండదు. ఈ వాళ్ళొచ్చిన బాబుగారిని చూసావా అమ్మా, పీలగా గాలికి లేచిపోయేటట్లుండే ఆ కృష్ణయ్యక్కడా, బంగారంలా బలంగా ఉండే ఈయనెక్కడా. నువ్వేమైనా చెప్పు అంజనమ్మా, నీ చక్కదనానికి తగిన కుర్రాడు ఈయనే, గొప్పింటివాడు, గొప్ప చదువు, మనసు కూడా గొప్పదే. ఈయన తండ్రి కూడా బాబుగారులా ప్లేడరీ చేస్తూ ప్రస్తుతం స్వగ్రామంలో భూములవి చూసుకుంటున్నాడట. మీ అత్తముందే రూపంలోనూ గుణంలోనూ పార్వతీదేవిలా ముచ్చటనిపించింది. కాస్త నీ మనసు కృష్ణయ్య మీద నుండి తీసేసుకున్నావంటే నీ అంత అదృష్టవంతురాలు లేదు తల్లి అన్నాడు. అదెలా తీసేసుకోగలను, మూడు నాళ్ల ఈ తనువు ఎవరికైతేనేమన్న వైరాగ్యం ఈ వయసులో ఎలా తెచ్చుకోను,
నాన్న శాసనం ప్రకారం పెళ్లిచూపులకు రాతిబొమ్మలా వెళ్లి తలుపుపొచ్చినట్లు జీవితాంతం ఆ వ్యక్తితో ప్రాణంలేని బొమ్మలా ఎలా కలిసి జీవించేది? నేను మనిషినే. ఒక నిర్ణయాత్మకమైన చర్యకు నా ఆశలు సజీవంగా దహనం కావడం నేను సహించను. దీనికి ప్రతీకారం చేసి తీరతాను అనుకుంది అంజన. పెళ్ళికొడుకు గురించి మరేదో ప్రశంసగా చెప్పబోయాడు గోవిందు. తన కృష్ణను తేలికపరిచి తన జీవితానందాన్ని కొల్లగొట్టబోయే ఆ వ్యక్తిని గొప్పచేసి చెప్పడం సహించలేకపోయింది అంజన. ఆపు గోవింద్ తాత, నేను వెళ్లాను అని కసురుకుంది. ఇక నువ్వు వెళ్ళి పడుకోరాదు. ఈ పిచ్చమ్మ మనసు ఆ కృష్ణ మీద అలా నిలిచిపోయింది పాపం. జాలిగా నిట్టూరుస్తూ నిష్క్రమించాడు గోవిందు. ఓం గౌరియే నమః. తమలపాకుల్లో 3 పసుపు ముద్దలు గౌరీదేవిగా పెట్టి అంజనకు దేవి మంత్రం ఉపదేశించాడు పెళ్లి కార్యం జరిపించడానికొచ్చిన పురోహితుడు. ఓం గౌరియే నమః అని పఠిస్తున్నమ్మా సౌభాగ్యాన్ని, సంతతిని, అష్టభాగ్యాల్నిస్తుంది మాత. అంజని నిర్లిప్తంగా కూర్చునుంది. సౌభాగ్యం, భర్త, సంతానం, అవేవి తనకక్కర్లేదు. తన కృష్ణ తనకు కాకుండా పోవడము, తన సర్వస్వం దోచివేయబడి బలవంతంగా జరపబడుతున్న ఈ పెళ్లి పెళ్లి కాదు. తన హృదయం మీద అధికారం పొందలేని ఆ పురుషుడు తన భర్త కాదు. అతడి శుభం కోరి తను ఏ దేవిని ధ్యానించనక్కర్లేదు. అంజనకు కొద్ది దూరంలో తెల్లదారానికి పసుపు పూసి 5 ముత్తైదువులు 5 పోగులతో మాంగళ్యాలను గుచ్చుతున్నారు. అంజనలో ఈ వివాహ బంధానికి లొంగాలన్న ఊహ ఉండుంటే తన మెడలో పడబోయే ఆ పసుపుతాడు తాచుపాములా కనపడ్డదేమోగాని ఈ వివాహబంధం పట్ల భయగౌరవాలు పక్కకు నెట్టేసిందామె. తల్లిదండ్రులు తను కోరిన వారిని కాదని మరొకరిని చేస్తున్నారని, నీతి ధర్మాలంటేనే ఒక విధమైన కసి ద్వేషం పెంపొందించుకుని సక్రమమైన ఆలోచనల నుండి తొలగిపోయింది. అమ్మా నాన్న తాము తెచ్చిన ఈ మొగుణ్ణి ప్రేమించి సక్రమంగా కోపరం చేస్తాననుకున్నారేమో. వారి ఊహ తలకిందులు చేసి వారే జీవితాంతం పశ్చాత్తాపపడేలా చేస్తాను. పాలరాతి బొమ్మ పెళ్లంగా దొరికిందని ఈ వరుడు బారిస్టర్ మహాశయుడు పొంగిపోతున్నాడేమో. నా అందచందాలు అతనిని అనుభవించనీయకుండా మనసులేని మనిషిని కట్టుకున్నాడని తెలిసేలా చేస్తాను. నాకు లేని సుఖం శాంతి అతడు పొందకుండా చేస్తాను. క్రూరమైన ప్రతిజ్ఞ పట్టింది మనసులో. తిరిగి పురోహితుడు జగన్నాథరావు దంపతులతో ప్రవేశించాడు. అంజను నుదుట బాస్కం కట్టి మెడలో ఉత్తరీయం వేసి పందిట్లోకి తీసుకుపోయారు. పెళ్లికొడుక్కి ఎదురుగా పీటల మీద అంజనకు చెరోపక్క కూర్చున్నారు జగన్నాథరావు దంపతులు. జీలకర్ర, బెల్లం వధూవరులకిచ్చారు. ఎవరు ముందుగా పెడితే వాళ్ల చేతిలో మరొకరు ఉంటారని చెప్పి అంజనలో ఆ ఉత్సాహమేం లేదు. పెళ్లికొడుకు తల్లి గబుక్కున కొడుకు చేత వధువు తలమీద జీలకర్రా బెల్లం పెట్టించింది. అంజన ఉదాసీనంగా జీలకర్రా బెల్లం అతడి నెత్తిమీద పెట్టబోయి కావాలనే కింద పడేసింది. పెళ్లికొడుకు చెల్లెలు పొక్కున నవ్వింది. అన్నయ్య, నీ మాటకు ఎదురులేదుక, వదిన నీ చెప్పు చేతల్లో ఉంటుంది సుమా. బాసకం చాటున వరుడు హాసించాడేమోగాని అంజన పళ్ళు కొరుకుంది. ఆ, చెప్పు చేతల్లో ఉంటానో? మీ అన్నయ్యను తాడు కట్టి చేతబావిలో దించుతాను, నీకేం తెలుసు? పెళ్లికొడుకు అత్యంత ఉత్సాహంతో అంజనకు తలంబ్రాలు పోస్తుంటే ఆమె మాత్రం తన అనాసక్తిని, అయిష్టాన్ని స్పష్టంగా కనబరచసాగింది. నువ్వు గబగబా తీసుకుని పోయేవే. అంజనను కంగారు పెట్టి ఆమెచే తలంబ్రాలు పోయించసాగింది తల్లి. మంగళవాయిద్యాల ఘోష, పెళ్లికొడుకు తలంబ్రాలు పోయడంలో చూపుతున్న ఉత్సాహం, చుట్టూ ఉన్నవారి కుతూహలమైన చూపులు అంజనలో వారించబడిన చైతన్యం తెచ్చిపెట్టాయి. తను ఉత్సాహంగా పోసింది, కాని తర్వాత తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడింది. తనకి పెళ్లి ఇష్టమేనని అనుకోరు తన విధంగా ఉత్సాహం చూపెడితే? వాళ్లలా అసత్యాన్ని నమ్మడం తనకెంత అన్యాయం. ఇక ముందు తను నిగ్రహంతో ఉండాలి. పురోహితుడు నూతన దంపతులను పూజాగృహంలోని దైవసన్నిధికి కొనిపోతుంటే ద్వారం దగ్గర అడ్డగించారు పొడుచు పిల్లలు, పేరు చెప్పండంటూ. వరుడు అట్టే అడిగించుకోకుండా మృదువుగా చెప్పాడు, అంజనాదేవి. చెప్పమ్మా వదినా. లాభం లేదు, సిగ్గు తర్వాత పేరు చెప్పు. ఇక వాళ్లు వదలరని తెలుసు అంజనకు. విసుగ్గా చెప్పింది, నీలకంఠ. పొడుచువాళ్ల పకపకలతో ప్రతిధ్వనించింది ఆ ప్రదేశమంతా. నీలకంఠమో శ్రీకంఠమో ఆ ముద్దు పేరు ఏకాంతంలో పీల్చుకోవదినా, ఇక్కడ మాత్రం మార్చడానికి వీల్లేదు. నిజంగా తనకు వరుని పేరు సరిగ్గా జ్ఞాపకం లేదు. నాకు జ్ఞాపకం లేదు, అంత ముద్దుగా పీల్చుకోవాల్సిన అవసరం నాకు లేదు, పెడసరంగా అంది అంజన.
వధువు సిగ్గుదొంతర్ల మధ్య తన పేరు వినిపించి వినిపించినట్లు చెబితే ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఆమె వంక చూస్తున్న పెళ్ళికొడుకు, ఆమె ఒక పిల్లి పేరో కుక్క పేరో చెప్పినంత తేలిగ్గా విరసంగా చెప్పినప్పుడే ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఈసారి ఈ పెడసరపు సమాధానానికి ఎండదెబ్బకు కమిలిపోయిన లేత పుష్పంలా నల్లబడిపోయింది అతడి ముఖం. ఎవరో గబగబా వెళ్లి పెళ్లిపత్రిక తెచ్చిచ్చారు అంజనకు. ఇప్పుడు చెప్పు నీలకాంత వర్మ, ఎంత విసుగు అయిష్టం చూపవచ్చునో అంతా వ్యక్తపరిచిందామే. రాత్రికి వధూవరులను పందిట్లో కూర్చోబెట్టారు. పెళ్లికొడుకు పాదాలకు పసుపురాసి పారాణి పెట్టడం, పూలదండ వేయడం, పన్నీరు చల్లడం మొదలైన వేడుకలన్నీ అంజనతో చేయించడం బ్రహ్మ ప్రయత్నమైంది ముత్తైదులకు. ససేమీరా అతడి పాదాలు పట్టుకోను అంటుందామె. తల్లి బెదిరించింది. నువ్విలా మూర్ఖపు పట్టుబడితే మీ నాన్నగారిని పిలుస్తాను చూడు. పిలు పిలు, గన్ తీసుకుని పరిగెత్తుకు రమ్మని మరీ చెప్పు. చిచ్చి, పచ్చని పందిట్లో ఇవేం అశుభ మాటలు, అంజన అత్తగారు నొచ్చుకుంది. పసుపు ముద్ద కోడలి చేతికందిస్తూ, చూడమ్మా అంజన, నువ్వెంత చదువుకున్నా ఈ లాంఛన మర్యాదలు నీకెంత అర్థం కానివిగా కనిపించినా వైవాహిక బంధాన్ని స్వీకరించినప్పుడు ఈ లాంఛన వేడుకలు పాటించవలసిందేనమ్మా. వేడుకలు ముచ్చట్లు ఇప్పుడు కాక మరెప్పుడు, కాస్త పెద్దవారి మాట వినంజన అని ప్రేమపూర్వకంగా మందలించింది కోడల్ని. పోనీలేమ్మా, ఆమెకిష్టం లేని పని మీరు పట్టుబట్టి చేయించడం దేనికి? అంజన ప్రవర్తనకు లోలోన చాలా బాధపడుతున్నాడు పెళ్లికొడుకు నీలకాంత్. తల్లి నవ్వింది. ఇష్టం లేకపోవడమేమిటి కాంత్, ఆ పిల్ల సిగ్గు వల్ల అలా అంటుంది కాని. అది సిగ్గు కాదని ఆమెకు తెలిసిన బొరువైన ఆ వాతావరణాన్ని తేలికపరుద్దామని సరస సంభాషణలోకి దిగింది. ఆ సౌమ్యమూర్తిని నొప్పించే సాహసం అంజనలో లేకపోయింది. ఆమె చెప్పిందల్లా కిక్కురమనకుండా చేస్తూ పోయింది. ఇక నీవంతబ్బాయి. నాదేమిటి, పెళ్లంతో అన్నీ నువ్వు చేయించుకోవడమేనా? నువ్వు కాస్త పెళ్లానికి అలంకారం. కిలకిలమంది చెల్లెలు అన్నీ చెప్పి అతడితో చేయించారు. సిగ్గుపడుతూ సిగ్గుపడుతూనే చేశాడు నీలకాంత్. అప్పుడప్పుడు తన వధువు ముఖపద్మాన్ని వీక్షిస్తూ వధువుకు కుంకుమిచ్చి మెడకు చేతులకు గంధం పూసి అత్తరు పూసి పన్నీరు చల్లి పూలచెండిచ్చి మాల వేశాడు మెళ్ళో. అతడివన్నీ ఎంతో శ్రద్ధానురాగాలతో చేస్తుంటే అంజన నిర్లిప్తంగా మౌనిలా కూర్చుంది. ఆమె ప్రవర్తన చూసి లోలోనే ఎంతో భయపడిపోసాగింది తల్లి. ఈ బలవంతపు పెళ్లి సంగతి ఎక్కడ బయటపడిపోతుందానని. మరింత రమ్యంగా ఉత్సాహంగా సాగవలసింది పూబంతులాట. వరుని చేతిలోని పూలచెండును అందుకోవాలి వధువు. అతడు పైకి పైకి పట్టుకుంటున్నాడుగాని అందుకోవడానికి అంజన మాత్రం ప్రయత్నించడం లేదు. మా అన్నయ్య అంత వెరివాడేం కాదమ్మా వదిన, తమరు కష్టపడకుండా కూర్చుంటే పాపం అని అందివడు. చిటుక్కున కొంచెం ప్రయత్నించుదు. ఆవిడను గుర్రుమని చూసి ఉక్రోషంతో గబుక్కుని చెయ్యెత్తింది. అతడు అందించినట్లే అందించి చటుక్కున పైకి ఎగరేశాడు. అంజన ముఖం ఎర్రబడింది. తనేం ప్రయత్నించినట్లే ఉండి మెరుపులా అందిపుచ్చుకుని గర్వంగా చూసింది. అంత తొందరగా ఇచ్చేసామే అన్నయ్య, మరి కాస్త కష్టపడితే మీ ఆవిడ కందిపోతుందనా? ఎంత అపురూపమబ్బా, ఉడికించింది చెల్లెలు. ఈసారి అంజన వంతు నిరుత్సాహంగా నడిచింది. అతన్ని ఆడించాలని ఉడికించాలని ఆమెకు లేదు. పూలచెండును నిర్లక్ష్యంగా అతడి మీదకు విసిరేసింది. అమ్మో పతిభక్తి చూడండి, అయ్యగారు కొంచెం కష్టపడ్డం కూడా ఓర్వలేదీ సతి. వధూవరుల్లోని అపరిచిత భావం పోగొట్టి ఇరు హృదయాల్లో అనురాగం పెంచి సన్నిహితపరిచే ఎవరి పరిహాసాలు ఏ లాంఛన వేడుకలు అంజనను కదిలించలేకపోయాయి. ఆమెలోని పూర్వపు భావాలు మార్చి అతడి మీద ఎటువంటి ఆసక్తి అభిప్రాయాన్ని కలిగించలేకపోయాయి. తర్వాత తమలపాకు చిలకలతోటి లాంఛనప్రాయంగా ఆట సాగింది. అయితే నీలకాంతలో నీరసం వచ్చేసింది తన వధువు వైఖరి చూసి. ఆమెకు లేని ఉత్సాహం తను ఎంతవరకు తెచ్చుకోగలడు? అంజన ప్రవర్తన అందరిలోని ఉత్సాహానందాల్ని తుడిచిపెట్టి నీరస నిరుత్సాహాలతో ముగింపజేసింది. అంజన, ఒక్క క్షణం వివేకంతో ఆలోచించు. నీకు జరిగిన ఈ అన్యాయంలో నేనెంతవరకు బాధ్యుణ్ణి? ఏ అపరాధానికి నన్ను వంచితుణ్ణి చేశావు? అమ్మా నాన్న ఇష్టపడిన కన్యను వివాహం చేసుకున్నాను. ఆమెనే మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఇదేమైనా నా నేరమా? ఆ కంటలోని వ్యధా దైన్యతలకు ఒక్క క్షణం చలించిన అంజన అప్రయత్నంగా అతడి వంక చూపులు తిప్పింది. విషాద మేఘారూతమైన అతడి వదనం మొబ్బులు కమ్మిన చందమామలా కాంతి విహీనమైపోయింది. ఓహ్, ఏమా బల యవ్వన సౌందర్య సంపద,
ఇతణ్ణేనా నేను తృణప్రాయంగా తృణీకరించింది. పశ్చాత్తాప భావం ఒకటి ఆమె హృదయంలో లీలగా మెదలగా కృష్ణమీద గాఢానురక్తి వెంటనే రూపుమాపింది. దాన్ని కృష్ణతోడి తన ప్రణయానుబంధం తెలిపితే అతడు తనను అసహించుకుంటాడని, బలవంతంగా తనను అతడికి కట్టబెట్టినందుకు తన తల్లిదండ్రులపై అతడు ఆగ్రహిస్తాడని, అతడి హృదయం ద్వేష అసూయలకు లోనవుతుందని ఏమేమో ఊహించింది తను. కాని అలాంటి ఛాయలేవి అతడి ముఖంలో లేవు. తనకు ప్రాప్తించిన దుఃఖానికి ఒకరిని నిరసించే స్వభావం కానట్లుందతడిది. తనలో తను బాధపడ్డం తప్పితే. అతడు చెప్పినట్లు ఒక్క క్షణం వివేకంతో ఆలోచించింది అంజన. అవును, ఏ నేరానికి అతన్ని బాధిస్తున్నట్లు ఎవరిమీద కసి ఎవరిమీద తీర్చుకుంటున్నాను. కాని కృష్ణను విస్మరించి ఇతన్ని ప్రేమించేదెలాగా? మా పవిత్ర ప్రేమ కళంకపరిచి ఇతడికి లొంగిపోనా? అది అసంభవం. మరి ఇతడి నుండి విముక్తి పొందడమే నాకు కావలసింది. ఆ తర్వాత కృష్ణ నేను. స్వార్థం ఆమె వివేకాన్ని అంతమొందించింది. ఒక ప్రార్థన అంజన, కొద్ది కాలం వ్యవధిస్తాను. నీ మనసు ఇటు మలిపి నా జీవిత భాగస్వామివి కాలేవా? అసంభవం, నిష్కర్షగా చెప్పింది. ఇంకా పోనీయాస కొట్టుకులాడుతుండగా పేలవంగా నవ్వుతూ, పోనీ నాకు కొంచెం అవకాశమిస్తే నిన్ను మార్చగలనేమో అన్నాడు నీలకాంత్. ఆవేశ రోషాలతో అంది, క్షమించండి, నా ప్రేమ అంత దుర్బలమైంది చంచలమైంది కాదు. ఏ విధంగానూ నన్ను మీ వశవర్తిని చేసుకోలేరు. ఏమో మనిషి మనసు అంజన, మారదని ఖచ్చితంగా చెప్పడానికి వీల్లేదు. కొన్ని ప్రయత్నాల వల్ల మారచ్చు. ఒకసారి నా అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశమివ్వు. అతడంత మెత్తమెత్తగా మాట్లాడుతుంటే అంజన మరొకసారి అతడి మృదు హృదయాన్ని నిర్దయగా గాయపరిచింది. అది కేవలం వెరిభ్రం మాత్రమే. మీరు తలకిందులుగా తపస్సు చేసినా కృష్ణ కర్పించిన ఈ హృదయంలో మీకు అణుమాత్రం స్థానం దొరకదు. అక్కడికి సహనంతో అన్నాడు నీలకాంత్. నువ్వున్న స్థితిలో నీకలా అనిపించొచ్చుగాని మనిషి ప్రయత్నానికి అడ్డనేది ఈ ప్రపంచంలో లేదంజన. సింహంలోని క్రూరత్వాన్ని, ఏనుగులోని బలాన్ని, పాములోని విషాన్ని ఒక్కో పరిస్థితుల్లో మనిషిలోని దుష్టత్వాన్ని అదుపులోకి తెచ్చుకుని మచ్చిక చేసుకోగలడు మానవుడు. మనిషిని మనిషి మార్చడం విడ్డూరం ఎలా అవుతుంది? ఎగతాళిగా నవ్వింది అంజన. మీ ఆశ మీకలా అనిపించేస్తుంది, కాని మీకంత సులభంగా మచ్చిక కావడానికి నేనేం జంతువుని కాదే, మనసున్న మనిషిని. హఠాత్తుగా నీలకాంతిలో మార్పొచ్చింది. శాంత గాంభీర్యాలతో శోభించిన అతడి ముఖభంగిమలో కటుదనం గోచరించింది. ఇది నా జీవితంలో శోభను నాటి తొలిరాత్రి. ఈ రాత్రి మధుర స్మృతిగా నిలుపుకునే హక్కు నాకుంది. నా ఎదుటున్నది అగ్నిసాక్షిగా పెళ్లాడిన నా భార్య. ఆమెను నాదాన్ని చేసుకునే హక్కు నాకుంది. ఇందుకు ఏ ధర్మశాస్త్రానికి నీతిశాస్త్రానికి సంజేషించుకోవాల్సిన అవసరం లేదు నాకు. ఏమంటావు? బెదిరిపోయింది అంజన. ఈ రాత్రి ఇతడి తృష్ణకు నేను ఆహుతవుతానా? పైకి మాత్రం బింకంగా దృఢంగా అంది. మలిరాత్రి మీ భార్యకు తలకొరు పెట్టిన మరొక స్మృతి కూడా దాని తర్వాత పొదిలిపరుచుకోవచ్చు. చాలాసేపు మెదలకుండా కూర్చున్నాడు నీలకాంత్. అందుకేనా అంజన నిన్ను నేను వివాహం చేసుకుంది? వృద్ధకంఠంతో అన్నాడు. అశ్రువులు ఏ ప్రయత్నానికి నిగ్రహింపబడ్డం లేదు. ఎవరూ ఆశించంది నేనేం ఆశించలేదు. సామాన్యమైన కోరిక. దానికే నేను వంచుతుంది కావాలా? నిర్దయ ప్రతిఫలించే శిలాప్రతిమ వలె కూర్చుంది అంజన. మరికొంతసేపాగి ఒక నిర్ణయానికి వచ్చిన వాని వలె, నాకు కర్తవ్యం నిర్దేశించంజన, నీ మాటకు కట్టుబడతాను నేను అన్నాడు నీలకాంత్. హఠాత్తుగా అతడిలో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపడింది అంజన. అతడు హృదయపూర్వకంగానే ఆ మాటలు అంటున్నాడని నమ్మాక, మీకు నన్నేలుకోవడం ఇష్టంలేదని చెప్పి విడాకులిచ్చేయండి. మీ వల్ల ఇంతకంటే ఎక్కువ కోరను. మీ వైపు నుండి ఈ వివాహ విచ్ఛేదం జరిగిందంటే మా నాన్నకు నన్ను బాధించే అవకాశం ఉండదు కదా అంది ఆశ ప్రతిఫలించే నేత్రాలతో చూస్తూ. సరే, ఏ కారణం చెప్పి డైవర్స్ చేయమంటావు? మీరే ఆలోచించండి. చెయ్యాలనుకుంటే నెపమే చిక్కకపోతుందా? మీ అమ్మాయి శీలం గురించి నాకు అనుమానంగా ఉందని చెప్పమంటావా? ఎంతో కష్టంగా అతడి మాటలు అన్నా ఆమెలో కలిగే మార్పు కోసం పరీక్షగా చూడసాగాడు. ఒక్కసారిగా లజ్జా క్రోధాలతో అంజన ముఖం ఎర్రబడింది. ఆవేశంగా, చిచ్చి, నా ప్రేమ ఎన్నడూ నైతిక పరిధిని అతిక్రమించలేదు. కృష్ణను నేను ఎన్నోసార్లు కలుసుకుంది నిజం, కాని నా స్త్రీత్వం విషయంలో నేనెన్నడూ అజాగ్రత్త పడలేదు. శీలం విషయంలో నేను పవిత్రను, నన్ను శంకించొద్దు అంది.
నీలకాంత నిర్జీవంగా నవ్వాడు. నెపమెంచడానికి నిజానిజాలతో పనేమిటంజనా? బాధ సంకోచాలతో, అహా నేను భరించలేను అంతటి నీచమైన నిందారోపణను అందామే. ఆ తర్వాత నీ సంగతి? మీకు సంబంధం లేదిక. నా గతి ఎలా ఉంటుందో, నా అదృష్టం ఎలా పరిణమిస్తుందో చెప్పలేను కూడా అంది అంజన. కృష్ణను కలుసుకోవాలన్న తన కోరికను అతడు వింటే ఇంతవరకు అతడు చూపిన సహృదయత కోల్పోయి ఈర్షా ద్వేషాలకు ఎక్కడ లోనవుతాడోనని సందేహించిందామే. ఎక్కడుంటావు? భర్త వదిలేసింది ఎక్కడుంటుంది? పుట్టింట్లో. ఇంత తొందరగా అతని నుండి విముక్తి పొందిన తన అదృష్టానికి కలుగుతున్న ఆనందం ఎంత అణిచిపెడదామన్నా పైకి వ్యక్తమవుతూనే ఉంది. నువ్వు అపార్థం చేసుకోనంటే ఒక మాట చెబుతాను, ప్రశాంత గాంభీర్యంతో అన్నాడు. చూడంజన, పాలధారతో మీ నాన్న నిన్ను నాకు దత్తు చేశాడు. ఆ క్షణంలో నీ మంచి చెడ్డలు కష్టసుఖాలు నావయ్యాయి. వేదోక్తంగా నీ మెడలో వేసిన మూడుముళ్ల బంధంతో పాటు తెంచుకోరాని పవిత్ర మధుర బంధం ఒకటి పడిపోయింది మనసులో. బాహ్యంగా నేను నీకు విడాకులిచ్చేసినా ఈ బంధం తెగదు, తెంచుకోలేను. నీతో ఎటువంటి సంబంధం దూరం అవదు. నా నుండి విడిపోయి నువ్వు కోరేదేమిటో నేను గ్రహించలేననుకోకు. కేవలం నా నుండి దూరమై పుట్టిల్లు చేరిపోవడమే నీకు శాంతి సంతోషాలు కలగజేస్తుందనుకోకు. నువ్విలా పుట్టింట్లో ఉండిపోవడం నలుగురు చూడ్డానికే బాగుండదు, నాకు బాగుండదు. తిరిగి కృష్ణను కలుసుకోవడమే నీ వాంచైతే నిస్సందేహంగా చెప్పు. మీ ఇద్దరినీ ఒకటి చేయడానికి నా సాయిశక్తులా హృదయపూర్వకంగా ప్రయత్నిస్తాను. అతడంతకంతకు మెట్టుమెట్టు ఎక్కి సహృదయత శిఖరంపై మహోన్నత వ్యక్తిగా నిలబడుతుంటే అంజన ఆశ్చర్యపోతోంది. అతడి మంచితనాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకోవడం సిగ్గనిపిస్తోంది. కాని కృష్ణ మీద ప్రలోభం ఆమె మనసును అంత తొందరగా నీలకాంత వైపు మరలనీయడం లేదు. మీరే స్వార్థభావంతో నా ఎందుంత సానుభూతి సహృదయతను చూపగలుగుతున్నారు? దెబ్బతిన్న పావురంలా అతడి మనసు రెక్కలు అల్లార్చడం స్పష్టంగా అతడి నేత్రాల్లో ప్రతిఫలించింది. నన్నింత తప్పుగా అర్థం చేసుకుంటావని అనుకోలేదంజన. మీమీద నాకు ఇప్పుడు ఎటువంటి ప్రలోభమూ లేదు. తనను ప్రేమించని స్త్రీని ఆకర్షించడానికి పురుషుడు చేసే ఏ ప్రయత్నమైనా విర్రవేషమే అవుతుంది. నాలో లేని మంచిని ప్రదర్శించి నిన్ను మభ్యపెడుతున్నానని, నీ మనసు పొందడానికి వలవేస్తున్నానని అనుకోవద్దు. నేనలా నాటకాలు బూటకాలు వేసే మనిషిని కాదు. మనసుకు తోచింది చేస్తూ పోతాను. కాని ఒకటి గుర్తించుకో, నువ్వు నన్ను ప్రేమించినా లేకపోయినా నిన్ను అనుభవించేందుకు ధర్మబద్ధమైన హక్కు నాకుంది. కాని బలాత్కారంగా ఒక వస్తువును అనుభవించేందుకు ధర్మం న్యాయం తన వైపు ఉందని హృదయమున్న మానవుడు చేయలేని పనది. నాది అయినంత మాత్రాన తావిలేని విరిని అనుభవించేందుకు మనసొప్పదు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో, ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారో వారికే నువ్వు కావచ్చు. నేను ఈర్షపణ్ణు, అసూయపణ్ణు. నీమీద నాకేమైనా ప్రేమ ఉన్నది అంటే అందుకు రుజువుగా నీ సుఖమే కోరతాను. నీలకాంత్ కంఠం ఇంచుక వణికింది. రెప్పవాల్చకుండా అతన్నే చూస్తోంది అంజన. అయితే కృష్ణ ఎక్కడున్నాడో నీకేమీ తెలియదా అంజన? తెలీదు. తెలిస్తే ఈ వివాహం చేసుకునే దౌర్భాగ్యం నాకు పట్టేది కాదు. కొద్దిసేపు ఆలోచించి అన్నాడు నీలకాంత్. సరే, ఆ విషయంలో నువ్వేం బెంగపడకు. నేను ఎలాగైనా అతడి ఆచూకీ తీస్తాను. కాని నీకతడిపై విశ్వాసముందా? విశ్వాసమంటే? అతడి ప్రేమ నిష్కళంకమైంది, ప్రగాఢమైందేనా? అందులో ఎంతమాత్రం సందేహం లేదు. కృష్ణ నన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాడు. మరీ అంత పిచ్చిగా కాక యథార్థ దృష్టితో చూడంజన. శోభనం నాటి రాత్రి తన భర్తతో గడిపిన నిన్ను కన్యగానే నమ్మగలడంటావా తడు? కొరడా చొరక వలె తగిలిందామాట. నిజమే, ఈ యథార్థ విషయం తన దృష్టికే రాలేదు. వివాహిత అయిన నిన్ను స్వీకరించగల సహృదయత అతనిలో ఉందంటావా? ఏమో చెప్పలేను. బేలగా చూసింది అతడి కేసి అంజన. మళ్ళీ అంది, కృష్ణ నన్ను అన్యాయం చేయడనే నా నమ్మకం. సరే, ఆ విషయంలోనూ నువ్వు నిశ్చింతగా ఉండు. నిన్ను కృష్ణను ఒకటి చేస్తానన్నాను కదా, అతన్ని ఒప్పించే భారం నాది. నా సర్వస్వం ధారపోసైనా మీ వివాహం జరిపిస్తాను. కృతజ్ఞతగా చూసింది అతడి కేసి అంజన. మరి నా కోరికొకటి మన్నించాలి నువ్వు. చెప్పండి. నేను కృష్ణను కలుసుకుని మాట్లాడే వరకు నువ్వు ఆమె దగ్గర ఉండడానికి ఒప్పుకోవాలి. ఈలోగా మన మధ్య విషయాలు ఎవరికీ తెలియనివ్వనని మాటివ్వాలి, నువ్వు ఏ సందర్భంలోనూ కూడా. అలాగే.
కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాక నీలకాంత్ తనలో తను అనుకుంటున్నట్లుగా, వైవాహిక జీవితంపై ఎన్నెన్ని కలలు కన్నాను, చూసేవాళ్లకు చూడముచ్చటగా చిలక గోరింకల్లా ఆలుమగలం కాపురం చేసుకోవాలని, ఎన్ని సుందర సౌధాలు నిర్మించాను, భార్యని ఎంతగానో ప్రేమించాలని, దేవతలా ఆరాధించాలని. ఓహ్, అవన్నీ ఇప్పుడెందుకులే? ఇవన్నీ నీ ముందు వాగి నీ మనసు కలవరపెట్టడం భావ్యం కాదు నాకు. సంతోషంగా కృష్ణను పెళ్ళాడంజన, నువ్వు అతడితో సుఖంగా కోపరం చేసుకోవాలని, నీ జీవితం పిల్లాపాపలతో నిండుగా కళకళలాడాలని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను అన్నాడతను గాదిగాదికంగా. కాసేపటికి మనసును సంభాళించుకుని లేస్తూ, నువ్వు పడుకో, నేను అవతల పడుకుంటాను అని పందిరి మంచంలో నుండి తలగడ తీసుకుని అవతల హాల్లోకి వెళ్లి గచ్చు నేల మీద బోర్లా పడుకున్నాడు. ఆషాఢమాసంలో అత్తాకోడలు ఒక గడప దాటకూడదని అంజనను పుట్టింటి తీసుకొచ్చారు. మేడమీద తన గదిలో ఒంటరిగా కూర్చుని కృష్ణ ఇంటికేసి చూస్తూనే గడిపేది రోజంతా. ఊడుపు చల్లుడూ లేక పాడుపడిన ముంగిలి, తెరిచి మూసేవారు లేక బూజుపట్టి పాడు కొట్టుకులాడుచున్న ఆ ఇంటి మూసిన తలుపులు, కృష్ణ కోసం అంజన సాగిస్తున్న నిరీక్షణలో రోజు రోజుకు నిరాశ నిస్పృహలు నిండుతున్నాయి. కృష్ణకు తండ్రి లేడు, ఉన్న ఒక్క దిక్కు తల్లి మాత్రమే. బియ్యే తప్పిన నిరుద్యోగి. సరస్వతి కటాక్షం వల్ల సంగీతంలో కాస్త ప్రతిభ సంపాదించగలిగాడు. అదే అతని జీవనాధారమైంది. అటువంటి నిరుపేదను ప్రేమించి హృదయపూర్వకంగా అతడికి భార్య కావలసిన తనను తన తండ్రి భయానికి తృణప్రాయంగా త్యజించి పారిపోయిన అతడి పిరికితనాన్ని అసహించుకోసాగింది అంజన. ఇన్నాళ్లు ఉజ్వలంగా ప్రకాశించిన ఆమె ప్రేమమయ హృదయంలో విరక్తితో కూడిన నీలినీడ ఆక్రమించుకోవడంతో పాటు తనను పొందగలిగిన హక్కు కలిగుండి తన సుఖం కోరి తన కృష్ణతో తనను ఒకటి చేయడం కోసం ఆత్మత్యాగం చేస్తున్న నీలకాంత్పై శ్రద్ధాభక్తులు ఆమెకు తెలియకుండానే ఆమె హృదయంలో అంకురార్పణ జరిగింది. వివాహపూర్వం తన ఊహలెలా ఉండేవి? తన భర్త తనను బలాత్కారంగా అనుభవించడానికైనా సిద్ధపడతాడని, అతన్ని ప్రతిఘటించడానికి ఎంతటి కాఠిన్యతనైనా పూని తన కృష్ణను కలుసుకోవడానికి ఎటువంటి తప్పుతోవలు తొక్కడానికైనా సిద్ధపడాలి అనుకుంది. కాని ఆ నవనీత హృదయాన్ని ఎదుర్కోవడానికి తనకు కొమ్ములెందుకు? ఆ సహృదయశీలునికి తను చేయగలిగే ప్రతీకారం ఏమున్నది? అతడి మంచి మనసే తనకు మంత్రం వేసినట్లయింది. ఎంతటి ఉదాత్త హృదయుడు కాకపోతే తనలోని దుష్ట చింతనలను అహంభావుకతను తొలగించి అతడి ముందు తన మనసు ఇంతగా వినమ్రమయ్యేలా చేయగలడు? ఇంతటి అమూల్య రత్నాన్నేనా తను ఒక గాజుపెంకు వ్యామోహంలో పడి మూర్ఖంగా పారవేసుకుంది? శ్రావణ పట్టి పెట్టి తిరిగి అంజనను అత్తవారింటికి తీసుకొచ్చారు. నీలకాంత్ పట్టణంలో ప్రాక్టీస్ చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఉన్న ఒక్క చెల్లెలు అత్తవారింట్లో ఉంది. పల్లెల్లో ఉంటుంది అతడి తల్లిదండ్రులు మాత్రమే. అంజన వెళ్లిన 2 రోజుల తర్వాత మామగారు పెళ్లికొడుకును తీసుకొచ్చారు. వస్తూనే మేడమీద తన గదిలోకి వెళ్లిపోయాడు నీలకాంత్. సాయంత్రం వరకు అంజనకు అతడి దర్శనం కాలేదు. సాయంత్రం కొడుకు కోసం అత్తగారు ఏదో మిఠాయి తయారు చేస్తుంటే ఆవిడ చేతి కింద పనందుకుంటూ వంటగదిలోనే ఉండిపోయింది అంజన. అత్తగారు అంజన వంక వాత్సల్యంగా చూస్తూ, ఇక నువ్వు వెళ్ళమ్మా, ఈ కాస్త పని నేను చేసుకోగలనులే, ముఖమది కడుక్కుని వెళ్ళు, ఆ అబ్బాయి పైన ఒక్కడు అంది. అంజన తల తిప్పేసుకుంది. తన శ్రేయోభిలాషిని చూడాలని లోలోన కాంక్షగానే ఉంది. ఏదో లజ్జ జంకు ఆమె ఇష్టాన్ని వ్యక్తపరచనీయడం లేదు. అత్తగారు మహాలక్ష్మి నవ్వింది ముసుముసుగా. బాగుంది అంజన, ఇక్కడ నాకు నువ్వు పనిచేస్తూ కూర్చున్నావంటే అమ్మ తన కోసం చేసుకుందా కోడల్ని, నా కోసమా అనుకోడు అబ్బాయి? మగడి దగ్గరికి వెళ్లడానికి ఎంత సిగ్గేతే ఎట్లానే పిల్ల అని గడ్డం పుణికి, వెళ్ళమ్మా, వాడికి అమ్మ మీద కోపం రాగలదు అంది. భుజాల నిండా కొంగు కప్పుకుని గడప దగ్గరకొచ్చి ఆగిపోయిన అంజనను చూసి కుర్చీలో పేపర్ చదువుకుంటున్న నీలకాంత్ స్నిగ్ధహాసంతో స్నేహపూర్వకంగా ఆహ్వానించాడు. రాంజన, బాగున్నావా? అతడికి కొద్ది దూరంలో వచ్చి ఆగిపోయింది. నీలకాంత్ గుమ్మమ్మక ఒకసారి చూసి తగ్గు స్వరంతో, అంజన, నా రాకను అబద్ధం చేసుకోవు కదా, నాకసలొచ్చే ఉద్దేశం లేదు, కోడల్ని తీసుకొచ్చాను రమ్మంటూ నానొచ్చి పిలిస్తే రాలేనని ఎన్ని సాకులు చెప్పినా వీల్లేదంటూ తీసుకొచ్చాడు. 2 శుక్రవారం కోడలికి వరలక్ష్మీ వ్రతం పట్టిస్తున్నాం, నువ్వు కూడా ఉండాలి అంటూ. దేవి కార్యం,
అందులో నీకు అభ్యంతరం ఉండదని అనుకుంటున్నాను. కృష్ణజాడ తేలే వరకు మనం మామూలుగా నడుచుకోవాలనుకున్నాం కదా, మరి పెద్దవారి మనసులు నొప్పించలేక రాక తప్పింది కాదు. ఏమైనా నీకిది కష్టమే కలిగించుండొచ్చు, కానీ కొన్నాళ్లు ఊర్చుకోక తప్పదు అని తన రాకకు ఎంతో నొచ్చుకుంటూ సంజయుషు ఇచ్చుకున్నాడు. ఇతడి రాక తనకు ఆనందదాయకంగానే ఉందని ఎలా వ్యక్తపరచగలదు? తన కొడుకొచ్చాడన్న సంబరంలో నాకిష్టమైనవి చెయ్యాలని అమ్మ వంటింట్లో మహా తంటాలు పడుతుంటుంది. నువ్వు కాస్త సాయం వెళ్ళంజన. అత్తయ్య నన్ను పైకి పంపించింది, మీరొక్కరే ఉన్నారని కొద్దిగా సిగ్గుపడుతూ చెప్పింది. అచ్చొచ్చో, నీకిటువంటి ఇబ్బంది కలుగుతుందనే నేను రావడానికి భయపడ్డాను. అమ్మా నా భయాన్ని 10 రెట్లు పెంచేటట్టుంది. పేలవంగా నవ్వాడు. శ్రావణ వరలక్ష్మి వ్రతమప్పుడు పొట్టుబట్టలు కట్టుకుని పచ్చని శరీరాలతో మెరిసిపోతూ పీటల మీద కూర్చున్న కొడుకును కోడల్ని సంతృప్తిగా చూసుకుంది మహాలక్ష్మి. పెళ్లి పందిట్లో సరిగ్గా చూసుకుందో లేదో, మరిప్పుడు ఒకరి పక్కన ఒకరిని తీరిగ్గా చూసుకుంటే రతీ మన్మధుల్లా ఉన్నారనుకుంది. మహాలక్ష్మి భర్త కూడా వాళ్లనే చూస్తున్నాడు. కొడుకు అందచందాలను చూసుకుని ఆయనెంతో గర్వపడుతుంటాడు. మన అబ్బాయి పక్కన ఆ అమ్మాయి చంద్రునిచ్చంత నక్షత్రంలా మెరిసిపోతుంది కదూ. ఈ అందాల భరిని అదృష్టవశాత్తు మన గృహలక్ష్మి అయిందనుకుంటున్నాను. వాళ్ల మాటలు చిన్నగా చెవిలో పడుతూ ఉంటే మనసులో బాధగా సణుక్కున్నాడు నీలకాంత్. అదృష్టానికి కాదు దురదృష్టానికని మీకిప్పుడెలా తెలుసు? మీ ఆనందమంతా ఒకనాడు విషాదమైపోతుందని మీకెలా తెలుసు? ఆనాడు మీ ప్రియపుత్రుని జీవితం బండలవడం చూసి మీ గుండెలు భరించగలవా? ఓ, అప్రయత్నంగా అప్పుడప్పుడు నీలకాంత శరీరం అంజనకు తగులుతోంది. దేవికి అక్షింతలు పూలు ఒకే పళ్ళ నుండి తీసుకుని వేస్తున్నప్పుడు, హారతి ఇద్దరూ పట్టుకుని ఇస్తున్నప్పుడు చేయి చేయి కలుస్తోంది. పెళ్లిలో అంజన అతని పక్కన వికారరహితంగా శిలలా కూర్చుందేమోగాని ఇప్పుడామె మనసు స్వాధీనం తప్పుతోంది. ఏదో పులకింత, అనిర్వచనీయమైన హాయి, తీయని అనుభూతి. నీలకాంత్ ఆ సౌందర్య ప్రతిమచంత నిర్వికార నిశ్చలతలతో కూర్చున్నాడు. ఆ స్పర్శానుభూతి నుండి అతనొకనాడు వంచితుడయ్యాడు. తిరిగి తగులుకునే అవివేకి కాదతడు. అప్పటికి కృష్ణనీడ అంజనలో పూర్తిగా తొలగిపోయినట్లే. దేవి ముందు ప్రణమిల్లి మనసారా వేడుకుంది అంజన. కష్టమైనా సుఖమైనా ఈ పురుషునితోటి సహచర్యాన్నే జన్మ జన్మలకు తనకు ప్రసాదించమని. దేవిహస్తం అభయమిచ్చిందో అడ్డంగా ఊపిందో ఆమెకు మాత్రం తెలీదు. రాత్రి అంజన పడుకోబోయే ముందు మహాలక్ష్మి అడిగింది, అబ్బాయి పడుకున్నాడా? ఏమో, నౌకరు చెప్పాడు. తూర్పు గదివైపు పక్కవేయమంటే వేసొచ్చానమ్మా, పడుకోవడానికి ఇప్పుడే వెళ్లాడు చిన్నబాబు. మహాలక్ష్మి చెప్పింది కోడలతో, ఈ పాలు పట్టుకెళ్లి అబ్బాయికివ్వమ్మా. కొడుకు వచ్చినాటి నుండి ఆమె పరీక్షగానే కనిపెడుతోంది. ఆ నూతన దంపతులు వేరువేరు గదుల్లో పడుకోవడం, పగటిపూట కూడా వాళ్ళిద్దరూ ముభావంగానే మసులుకోవడం, అబ్బాయి దగ్గరికి వెళ్లడానికి అమ్మాయి సిగ్గుపడుతున్నట్లుంది అనుకుందామె. ఈ పిల్లల మధ్య అపరిచిత భావం పోగొట్టి అనురాగం చిగురింపజేయడానికి పెద్దదాన్ని, నేనిక రంగంలోకి దిగక తప్పదు అని నిశ్చయించుకున్న ఆమె కోడల చేత పాలగ్లాసిచ్చి కొడుకు చెంతకు పంపడానికి ఉపాయం ఎత్తింది. గతుక్కుమంది అంజన. వారు పడుకున్నారేమో అని మాత్రం అంది. ఇప్పుడే వెళ్లాడని చెప్పాడు కదా నౌకరు, అప్పుడే నిద్రపోయాడా? వెళ్ళు, తప్పింది కాదిక. అడుగులో అడుగు వేస్తూ నీలకాంత్ పడుకున్న చోటుకి వెళ్ళింది అంజన. జాబిలి నుండి విరుస్తున్న వెండి వెన్నెలలో విచ్చుకొన్న పూల నుండి ఘుమఘుమ వాసనలు మిళితమై గాలి మత్తుగా వస్తుంటే తెల్లని బెడ్షీట్ పరిచిన మెత్తని పరుపుపై పడుకుని ఉన్నాడు నీలకాంత్. అక్కడక్కడ తెలిమబ్బులు తేలియాడుతున్న జ్యోత్స్నాకాశంలోకి చూస్తూ అంజలి పాలగ్లాసు పట్టుకుని దూరంగా నిలబడిపోయింది. అయితే అతడిని చేరడానికి సిగ్గు అడ్డుపెట్టిందని కాదు, భర్తకు పాలగ్లాస్ అందించి ప్రతిగా అతడి పరిశుభంగంలో పరవశించే మధురానుభవం నుండి తనకు తాను ఒకనాడు దూరమైంది. అలాంటి సన్నివేశానికి అనుకూలమైన ఈ పరిస్థితిలో స్వర్గసుఖం ముందున్నా పొందలేని తన దౌర్భాగ్యానికి విషాద పరితాపాలతో నిండిపోయిందామె హృదయం. గాజుల గలగలలు విని చటుకున తలతిప్పి చూశాడు నీలకాంత్. ఓ నువ్వాంజన, ఏంటి? అత్తయ్య పాలిచ్చిరమ్మంది. నవ్వుతూ పలకరించిన నీలకాంత ముఖం చటుక్కున నిలబడిపోయింది. అమ్మ మన సంగతి అనుమానిస్తున్నట్లుంది, లాభం లేదు కంజన అని ఎంతో కష్టంగా జాలిగడిగాడు. నీకు నా మీద నమ్మకం లేదా అంజన? అయితే ఈ రాత్రి ఇక్కడే పడుకోవు. ఇక్కడ మనసు మర్మంలో మధురానందం.
ఈ రాత్రి మన నుండి అమ్మ ఏం ఆశిస్తుందో అదేమో అసంభవమే గాని అది ఇప్పుడప్పుడే ఆమెకు తెలియడం బాగుండదు. అలా తెలిసిన మరుక్షణం నుండి నువ్విక్కడ ఉండడానికి వీలుండదని నిశ్చయంగా చెప్పగలను. మనకున్న సంబంధం కూడా ఇక అంతటితో సరి. నిన్నిక నీకిష్టమైన స్థానంలోకి ఎలా చేర్చగలను? నీలకాంతకు పాలగ్లాస్ అందిస్తున్న అంజన మనసులో మెరుపులా ఒక దృశ్యం కదిలింది. ఒక నూతన వధువు క్షీరపాత్ర అందిస్తుంటే భర్త చేయిపట్టి లాగాడు. అతడి చేతుల్లో పడి ఆమె దోసిట్లో ముఖం దాచుకుని సిగ్గుతెరల మధ్య పరమశించింది. నీలకాంత్ ఆమె చేతునుండి పాలందుకుని తాగేసి నెమ్మదిగా గ్లాసు కింద పెట్టేస్తుంటే ఒక నిట్టూర్పు నిశ్శబ్దంగా విడిచింది అంజన. అతడికి కొద్ది దూరంలో కొంగుపరుచుకుని పడుకోబోయింది. ఆహా, ఒట్టి నేల మీద పడుకోకు. ఈ బెడ్షీట్ దుప్పటి తీసుకో. అది కింద వేసుకుని దుప్పటి మడత చుట్టి తలకింద పెట్టుకో. పరుపుపైనుండి వాటిని తీసిస్తూ మృదువుగా చెప్పాడు నీలకాంత్. అంజన బెడ్షీట్ పరిచి దుప్పటి మడత పెట్టి తలవైపు పెట్టుకుని పక్కమీద పొందిగ్గా కూర్చుంది. చాలాసేపు నీలకాంత్ మాట్లాడలేదు. ఆలోచనల మధ్య నుండి అడిగాడు, అక్కడ నీకేమైనా కృష్ణ సంగతి తెలిసిందా అంజనా? ఒకనాడు ఎవరి తలపైతే హాయిగా వలపు తీపి ఎదలో నింపిందో అతడి ప్రసంగమిప్పుడు విషప్రాయంగా ఎదలో ముళ్ళుగుచ్చుకున్నట్లుగా ఉంది. అక్కడ మీ వీధిలోనే నా డీరెస్ట్ ఫ్రెండ్ ఒకడున్నాడు తెలుసా, మోహన్. అతడికి రాశాను, కృష్ణ ఇంటి సంగతులేమైనా తెలిస్తే రాయమని. హఠాత్తుగా తల్లిని తీసుకుని తీర్థయాత్రలకు వెళ్లడం తెలిసింది. ఎక్కువ సంగతులు తెలియవంటూ రాశాడతను. ఈ నెల 15 రోజుల్లో నేనే కాస్త వీలు చూసుకుని అక్కడికి వెళ్లి రావాలనుకుంటున్నాను. చిచ్చి, ఆ పిరికివాడి ప్రసంగం ఎత్తకండి నా దగ్గర, నిరసనగా కోపంగా అంది అంజన. అతడికి నా ప్రేమలో అణువంతున్నా నన్నిలా నా గతికి నన్ను వదిలేసి పారిపోయేవాడు కాదు. నిజమైన ప్రేమన్న చోట ధైర్యము మొండి తెగింపు తప్పకుండా ఉంటాయి. అతడికి ఆ ఉంటే నేను మీ భార్యను అయ్యేదన్నా? ప్రణయకోపమా? నిర్మల హృదయం ప్రతిఫలించే చిరునవ్వు నవ్వాడు నీలకాంత్. మా చెల్లెలు సుధా ఒట్టి పెంకే, పెళుసు స్వభావము నీవలనే. మన కలవారిళ్లలో పెరిగే ఆడపిల్లలు అందులో ఒక్కరితే అయితే అమ్మా నాన్న గారాభంలో ఎంత దుడుకు తీవ్ర ప్రవృత్తైనా అలవడుతుంది. ఆశించింది వెంటనే పొందలేకపోతే శాశ్వతంగా విసర్జించే నిష్ఠూర తిరస్కారాలు ఎంత బలీయంగా ఉంటాయి ఆమెలో. తర్వాత బాధ ఎలానూ తప్పదు. చిన్నప్పటినుండి నాతో పెరిగిన సుధను ఎంత బాగా అర్థం చేసుకున్నానో నిన్ను అంత బాగా అర్థం చేసుకోగలను. నువ్వు కొంచెం నెమ్మదిగా కృష్ణ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. నువ్వు చెప్పిన తెగింపు అతడిలో ఉండుంటే ఈసరికి మీ నాన్న ఆగ్రహానికి బలయ్యేవాడు. నీకు అటు తల్లికి కాకుండా ఆశలన్నీ కొడుకు మీదే పెట్టుకుని బ్రతుకుతున్న ఆ తల్లిగతి ఏమయ్యేది చెప్పు. నువ్వు లేని జీవితమైనా అతడు తన తల్లి కోసం కోరుండొచ్చు. అందులో స్వార్థము త్యాగము ఉంది. ఆ తర్వాత మరింక మాట్లాడలేదు నీలకాంత్. వెంటనే నిద్రపోయాడో లేదో గాని కదలక మెదలక నిశ్చలంగా పడుకున్నాడు. అంజన స్థితి వర్ణనాతీతం. అతడా విధంగా నిర్వికారంగా సైనించడం ఆమెకెంతమాత్రం సంతోషంగా లేదు. అతడు తనకు జరిగిన అన్యాయానికి పరితాపాన్ని వెళ్లబోసుకోవాలని, తన మనపరివర్తన వెల్లడించి అతడి వేదన సంతోషంగా తొలగించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాలని మనసులో తహతహలాడింది. కాని అలాంటి పరిస్థితిని అతడు అతి నిగ్రహంతో రానీలేదు. వికారమో విరహమో తెలియని ఒక వ్యధతో ఆమె కంటికి నిద్రను దూరం చేసుకుంది ఆ రాత్రి. అదేమాట నీలో, కోడల్ని నా దగ్గరెందుకు ఉంచుతానంటున్నావు? ఇన్నాళ్ళు గడిపిన వంటరి జీవితం చాలేదా? అది కాదమ్మా, నాన్న నువ్వు మీరిద్దరే ఇక్కడుంటే ఆమె తోడుగా ఉంటుందని. కోడలు రాకముందు మాత్రం నిన్ను చదువులకు పైదేశాలకు పంపి ఈ పల్లెలో మేమిద్దరమే ఉండలేదు. కాలు చెయ్యి పడిపోయిన రోజు ఎలానూ తప్పదా పిల్లకు మా సేవ. ఇప్పటినుండి దేనికి? తల్లి వాదన ముందు తలంచక తప్పలేదు నీలకాంతకు. గొంతులో వెలకాయి పడినట్లుంది. అంజనను తనతో పంపాలన్న ఆమె పట్టుదలలోని ఆంతర్యమేమిటో నీలకాంత గ్రహించకపోలేదు. తమ మధ్య పరస్పరం అభిమానురాగాలు లోపించాయని ఆమె గుర్తించడం వల్ల తామిద్దరూ దూరం దూరంగా ఉంటే ఇలాగే అతకని మనసులతో బ్రతుకులు సాగుతాయేమోనన్న భయంతోటి భార్యను వెంటబెట్టుకుని పోమ్మని పోరుతుందామె. ఇద్దరూ ఒకచోట ఉండడం వల్ల ఒకరినొకరు తెలుసుకుని సౌఖ్యవంతమైన సంసారం సాగించగలరని ఆమె ఉద్దేశం. ఆమె ఆలోచన ఎలా పరిణమించినా అంజన తనతో రావడానికి ఇష్టపడుతుందా? నాతో రావడానికి అంజన ఇష్టపడుతుందేమో అడుగమ్మా. ఆమె వస్తే అలాగే తీసుకువెళతాను. నువ్వంతా విచిత్రంగా మాట్లాడతావేమి నీలు.
ఆ పిల్లకు మాత్రం మగణ్ణి విడిచి ఈ ముసలాళ్ళని కనిపెట్టుకుని ఉండాలనుంటుందా? ఈ నూతన దంపతులు దూరదూరంగా ఎడపెడ ముఖాలుగా ఎందుకు మసులుతున్నారు? ఆశ్చర్యంగా ఉంది మహాలక్ష్మికి. విద్యా సౌందర్యాల్లో ఎవరిని ఎవరూ చెప్పుకోవడానికి అవకాశం లేదు. వారిది ఆదర్శవంతమైన అనురాగ దాంపత్యమవుతుందనుకున్న తన నమ్మకం దెబ్బతినడానికి లోపం ఎక్కడుందో తెలియడం లేదు. కోడలు తమలాగే గొప్పటి నుండి వచ్చిందే, అయినా వినయ సౌశీల్యాలు మూర్తి భవించినట్లు నడుచుకుంటుంది. తప్పు తన కొడుకు దగ్గరుందా? వాడు మరే ప్రలోభానికైనా లోబడి ఈ పిల్లను దూరం దూరంగా ఉంచుతున్నాడా? అబ్బే, వాడి మనసు నాకంటే ఎక్కువగా మరెవరికి తెలుసు? కలలో కూడా భార్యకు ద్రోహం తలపెట్టే స్వభావం కాదు అతడిది. మరి ఎందుకిలా అయింది? నౌకరుతో అత్తగారు పంపిన కబురు అందుకుని మేడ మీద నుండి దిగొచ్చింది అంజన. ఆ అబ్బాయి రేపు వెళతాడటమ్మా, నీ బట్టలవి సర్దుకుని తయారుగా. అలాగే అత్తయ్య. అంజన తలూపి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. నీలకాంత్ ఆశ్చర్యానికి అంతులేకపోయింది. ఆమెకు తన మీద అంత నమ్మకం ఎలా కలిగింది? అంజన తన మీదుంచిన విశ్వాసానికి ఆమె తనతో వస్తున్నందుకు నీలకాంత్కు సంతోషంగా ఉన్నా మరోవైపు నుండి భయం చుట్టుముట్టింది అతణ్ణి. ఈ సాన్నిహిత్యం వల్ల తన నిగ్రహం సడలిపోయి ప్రతిజ్ఞాభంగం జరగదు కదా. ఆమె ఆకర్షణ నుండి తప్పించుకుని ఆమెను సురక్షితంగా కృష్ణకు అప్పగించగలనా? సాయంత్రం మొహం కడుక్కోవడానికి నీలకాంత్ బాత్రూంలోకి వెళుతుంటే అంజన పెరట్లో నుండి వస్తూ ఎదురైంది. నీలకాంత్ ఒక క్షణమాగి, అమ్మ ఏమనుకుంటుందోనని నాతో రావడానికి ఒప్పుకున్నావా అంజన అని అడిగాడు. ఏం కాదు, ఆమె ఏమనుకోకపోయినా నాకు మీతో రావడానికి ఏం అభ్యంతరం ఉంది? మరి ఏమైనా జరిగితే? అంజన ముఖం పక్కకు పెట్టి అతన్ని కంటి కొలుకుల నుండి చూస్తూ పెదవుల మీద సన్నని నవ్వుతో ఏం జరుగుతుంది అంది. అది అమాయకతో అభినయమో నీలకాంత్కెలా తెలుసు? భగవంతుడు నీ నమ్మకాన్ని రక్షించుగాక అంటూ కదిలాడు. నౌకరు చేతికి తాళాలిచ్చి కారు నుండి కిందకి దిగాడు నీలకాంత్. దిగంజన. అంజన దిగి నౌకరు నుండి తాళాలందుకుని తలుపులు తెరిచి లోనికి కుడిపాదం పెడుతుంటే తొలిసారిగా తను అత్తవారింట్లో అడుగు పెడుతున్నప్పుడు ముత్తైదువులంతా కుడికాలు ముందుంచు అని చెబుతూ ఉంటే కూడా తను కసికొద్దీ ఎడంపాదం వేయడం గుర్తొచ్చి మనసు కలుక్కుమంది. ఆ ఇంటిలో అడుగు పెడుతూ ఆమె మనస్ఫూర్తిగా ఆ ఇంటి ఇల్లాలుగా భావించుకుంది. కాని గృహస్వామికి జీవిత భాగస్వామిని కాగలదో లేదో ఎవరు చెప్పగలరు? ఆమె మాత్రం ఈ గృహాన్ని విడిచి వెళ్లగలనని అనుకోలేదు. తప్పనిసరిగా ఆ పరిస్థితే వస్తే ఈ తనునైనా వదులుతుంది, కాని ఈ ఇంటిని మాత్రం వదలదు. ఈ నిత్యం వల్లే నీలకాంత్ ఆమెను ప్రస్తుతానికి తీసుకొచ్చినా ఆమె ఆ విధంగా భావించుకోగలిగింది. గృహప్రవేశం చేసిన మరుక్షణం నుండే తన గృహిణిత్వంతో ఆ బ్రహ్మచారి గృహాన్ని నిండుగా కళకళలాడించింది అంజన. సాయంకాలం నౌకరుతో బజారుకు వెళ్లి ఇంటిని అందంగా నీటుగా తీర్చిదిద్దడానికి అవసరమైన వస్తువులన్నీ తెచ్చింది. ఇంటి ముందు ఆగిన కారు నుండి దిగిన అంజన లోనికి చకచక నడుచొస్తుంటే వెనక నౌకరు వస్తువుల ప్యాకింగులు తెస్తుండగా చూసి ఆశ్చర్యపోయాడు నీలకాంత్. అవన్నీ ఏమిటా అని. మరోరోజు సాయంత్రం అతడు కోర్టు నుండి వచ్చి ఇంటి అలంకరణ చూసినప్పుడు తెలిసింది. కొత్తగా వేసిన చక్కని లతలున్న కట్టెన్ తొలగించిన గదిలో అడుగుపెట్టిన నీలకాంత్ ఎదురుగా గోడ మీద సుజాత ఆరాధిస్తున్న సిద్ధార్థుని స్థానంలో బిందె చాంకనుంచుకుని యమునా తీరంలో వేణుగాన లోలుని తన ప్రణయమూర్తిని వెతుక్కుంటున్న రాధను చూసి కొద్దిగా కనుబొమ్మలు ముడివేశాడు. ఈ కృష్ణప్రేమిక ఈ ప్రణయ సన్నివేశం ఇక్కడెందుకుంచింది? కృష్ణతోటి తన విరహం అనుక్షణము నాకు గుర్తు చేసేందుకా? దుస్తులు మార్చి బాత్రూంలోకి వెళ్లి మొహం కడుకుని టవల్తో తుడుచుకుంటూ వచ్చాడు నీలకాంత్. వంట మనిషికి బదులుగా అంజని తెచ్చింది టీ. సిద్ధార్థుని చిత్రమేది? తీసి పెట్లో పడేశాను. పడేశావా? ఎందుకు? ఈ వయసు వాళ్ల గదుల్లో ఆ చిత్రాలెందుకు? వయసు ఏదైనా బ్రహ్మచారి గదికి శోభనిచ్చేదదే. నాకోసం విరహం చెందుతున్న రాధలెవరూ లేరు కూడా. అందులో నాకు చాలా ఆప్తురాలైన ఒక స్నేహితురాలు తన చిత్రరచన ప్రావీణ్యతనంతా ఒలికించి ఎంతో శ్రద్ధగా వేసి నా బర్త్డేకు ప్రజెంట్ చేసిన చిత్రమది. అది పెట్టడుగున పడవేయడమా? ఈ గదిలో నీ ఇష్టమొచ్చిన మార్పు చేసుకోగాని అది మాత్రం తెచ్చిపెట్టు. ఇతడికి ఆడవాళ్లు స్నేహితులు కూడా ఉన్నారా? అందులో అంత దగ్గరగా వచ్చిన స్త్రీ మనసులోని ఉత్సాహానందాలు తుడిచిపెట్టుకుపోయి మెలిన విచార భావాలేవో ఆవరించుకున్నాయామెను. ఆమె ఎవరు?
స్వరాన్ని ఎంతో సహజంగా ఉంచి అడిగింది. లాయర్ పవన మంచి చిత్రకారిణి, నాకెవరైనా స్నేహితులున్నారు అంటే ముందుగా ఆమెనే చెప్పుకోవాలి. అలాగా ఆ తక్షణమే వెళ్లి సిద్ధార్థుని చిత్రం తెచ్చిపెట్టి రాధ చిత్రం తీసుకెళ్లి తన గదిలో పెట్టుకుంది అంజన. ఇంతకుముందు నీలకాంత్ స్వయంగా చేసుకునేవాడు తన పనులు. నౌకర్లు అశ్రద్ధతో తికమక చేస్తుంటారని, ఇప్పుడతని అవసరాలను అతి శ్రద్ధాసక్తులతో చేసిపెట్టే ఒక సేవిక ఆ ఇంట్లో ప్రవేశించింది. అతడికి సంబంధించిన ఏ ఒక్క పని నౌకర్లకు అప్పగించేది కాదు అంజన, ఆమె చేసేది. అది గమనించిన నీలకాంత్ ఒక విధంగా సంతోషాన్ని, ఒక విధంగా విచారాన్ని పొందేవాడు. మొదటే ఆమె వియోగం దుర్భరం. ఒక శయ్య విషయంలో తప్ప అన్నింటా ఆమె ఆ విధంగా కలిసిమెలిసి తన జీవితంలో పెనవేసుకుపోతే రోజురోజుకు దృఢమయ్యే ఆ అనుబంధం తెంచుకోలేని బలహీనుడవుతాడేమో. అంజన ప్రవర్తన అతడికి ఇంచుక ఆశ్చర్యం గొలుపుతోంది కూడా. పెళ్లిలో అంజన కనబరిచిన అహంకార తృణీకారాలు ఇప్పుడేమయ్యాయి? తన హృదయంలో స్థానం కూడా ఇవ్వలేనని నిర్మోహమాటంగా చెప్పిందే, ఇప్పుడింత శ్రద్ధాసక్తులు ఎలా చూపగలుగుతోంది? తను కృష్ణతో కలుపుతానని మాటిచ్చినందుక తన కృతజ్ఞతను ఈ రూపంలో వెల్లడించుకుంటోంది అంతే. అయితే తను కృష్ణను వెతకడం కోసం గట్టి ప్రయత్నమే చేయాలి. ఆమె కోరిక తీర్చిన్నాడే తను నిశ్చింతుడవుతాడు. ఆలస్యమయ్యే కొద్దీ తన నిగ్రహం ఏమవుతుందో తెలీదు. అంజనను ఎంత తొందరగా తన దగ్గర నుండి పంపించేయగలిగితే అంత క్షేమం. అంజన గదిలోకొచ్చి టేబుల్ మీద కవర్ మార్చి తను అందంగా పుష్పలతలు, సీతాకోక చిలుకలు కుట్టిన క్లాత్ వేస్తుంటే నీలకాంత్ దగ్గరకొచ్చి పరికించాడు. కవర్ మధ్య అంజన నీలకాంత్ అని కొట్టబడింది. నీ పేరుతో నా పేరు ఎందుకు కలిపావు అంజన? బాధగా ప్రశ్నించాడు నీలకాంత్. తప్ప, ఆ అర్హత నాకు లేదంటున్నాను. అందుకు అర్హుడు ఒక అజ్ఞాతవాసి మాత్రమే. అతడికి మీకు పోలికెక్కడా? అర్హత అనర్హతల్ని నిర్ణయించడంలో నేను చేసిన పొరపాటుకు నన్నే విధంగానూ శిక్షించుకు అని మనసులో అనుకున్న పైకి ఏమనలేదు అంజన. తిరిగి అన్నాడు నీలకాంత్. నిన్ను మరిచిపోలేని స్మృతులు నా జీవితంలో నిలిచిపోయేటట్లున్నాయి అంజన. మరిచిపోతారా? మీరు నన్ను మరిచిపోతారా? నేనది భరించగలనా? దుఃఖావేశం ముంచుకొచ్చి అంజన అక్కడి నుండి గబగబా వెళ్లిపోతుంటే నీలకాంత్ ఆశ్చర్య విభ్రమాలతో చూడసాగాడు. వారం రోజుల తర్వాత ఒకరోజు అంజన దగ్గరుండి వడ్డిస్తుంటే నీలకాంత్ భోజనం చేస్తున్నాడు. నేను రేపు మీ ఊరికి వెళుతున్నానంజన అన్నాడు. ఎందుకు? అదే, కృష్ణ సంగతి తెలుసుకోవడానికి. ఊరి వాళ్ళకే తెలియనప్పుడు మీరెలా తెలుసుకోగలరు? అప్పుడే ఎలా చెప్పగలను? ప్లాన్ ప్రకారం పని జరిగించడానికి డిటెక్టివ్ను కాదుగా. అక్కడికి వెళ్ళాక పరిస్థితి ఎలా ఉంటుందో. మీరేం వెళ్ళక్కర్లేదు, అప్రసన్న స్వరంతో ఖచ్చితంగా అంది అంజన. ఎందుకు? ఆశ్చర్యంతో కళ్ళెత్తాడు నీలకాంత్. తను కృష్ణ కోసం వెళుతున్నాడంటే అంజన ముఖం ఆనందంతో విప్పారుతుందనుకున్నాడు. కాని అదేంటి, ముఖం అలా చేసుకుంది? ఆ పిరికివాణ్ణి వెతికి పట్టుకోవడం సుధ తెలివి తక్కువ. ఓ, నీకింకా కృష్ణ మీద కోపం పోనట్లుంది, జాలిగా నిట్టూర్చి తిరిగి అన్నాడు. అలా అన్నావుగాని అది నాకు సుఖశాంతుల్నిస్తుందా అంజన? కృష్ణను మరువగలవా? దేనికి పంతాలు రోషాలు? తర్వాత దుఃఖపడ్డానికి కాదు నన్ను వెళ్ళని. మరింక మాట్లాడలేదు అంజన. మరోరోజు నీలకాంత్ వెళ్లిపోయాడు. అతడటు వెళ్ళినప్పటి నుండి అంజన పడకగది దాటి రాలేదు. కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉండిపోయింది. అతడి ప్రయత్నాన్ని అడ్డుపెట్టే శక్తి ఆమెకు లేదు. తానొకనాడు నిర్ణయాత్మక హృదయంతో గీచిన గీటు అతడే పరిస్థితుల్లోనూ దాటివచ్చేటు లేడు. తనే ఆ గీటును తూచిపెట్టి అతన్ని సమీపించలేకపోతోంది. సిగ్గు, అభినయం ఆమెను చుట్టుముట్టేస్తున్నాయి. నీలకాంత్ వాళ్ల పక్కవాటాలో ఇంజనీరు మధుసూదనరావు ఉంటున్నాడు. అతని భార్య కమలప్రియ. వారికి వివాహం జరిగింది ఈ శ్రావణంలోనే. అంజన అక్కడికొచ్చిన తొలి రోజే కమలప్రియ పరిచయం ఏర్పడింది. ఈ వారం 10 రోజుల్లో మంచి స్నేహం కలిసింది ఇద్దరికి. అంజనా, ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది కమలప్రియ. అంజన దీనిలో నుండి ముఖం పైకెత్తి రా కమలా అంది. కమల కూర్చుని, ఉదయం మీ వారు ఏ ఊరికో వెళుతున్నట్లున్నారు, అదేంటి ఏడ్చావా? ఆ కళ్ళేమిటి? ఆ తలేమిటి? ఒక్కపూట దొరగారి వియోగానికే అంతగా దివాలా తీశావేం అంది ఆశ్చర్యంగా. చీ పో, కమలప్రియ మాటలు మధురంగా వినిపించినా పైకి తెచ్చిపెట్టుకున్న కోపంతో కసురుకుని ముఖం దిండులో దూరుచేసింది తిరిగి. కమలప్రియ కూర్చున్న కుర్చీ నుండి చటుక్కుని లేచొచ్చి అంజన ముఖం చేతుల్లోకి తీసుకుంది.
నిజం చెప్పు, ఆయన లేనందుకే కదా ఏడ్చావు, ఎప్పుడొస్తాడేమిటి? రాత్రికే రావచ్చు. ఓస్, అంతలోకే ఇంత దిగులేమిటి? పొక్కుని నవ్వి తిరిగి అనునయంగా అంది. అవునులే, నాకు అలాగే ఉంటుంది. ఆయన బయటికి వెళ్లారంటే అదేంటో, వారెప్పుడు మన చూపుల నీడల్లో మేడకట్టుకుని ఉండాలనిపిస్తోంది. కాని మగవాళ్లు మన కొంగులు పట్టు కూర్చుంటే పనులు ఎలా అవుతాయి మరి? సిగ్గుపడింది అంజన. అది కాదు. ఏది కాదు, అదంతే. ఆ మాత్రం తెలుసుకోలేని దబాయించబోకు చిట్టితల్లి. అంజన చెంపమీద చనువుగా ఒక దెబ్బ వేసి నవ్వింది కమలప్రియ. భర్తతోటి కొన్ని గంటల వియోగానికే కొన్ని యుగాలుగా తప్పించిపోయే కమలప్రియ తన భర్త ప్రణయలీలలు, దాంపత్య రహస్యాలు తనమీదతో చెప్పుకుపోతుంటే శ్రద్ధ కుతూహలాలతో వింటోంది అంజన. నూతన గృహిణీమణులకు చెప్పుకోవడానికి భర్త కబుర్లు తప్ప వేరే రుచించవేమో. మరి అంజనకు చెప్పుకోవడానికేమున్నాయి? స్నేహితురాలి అనుభవాలు విని తరుణ జీవన సౌఖ్యానికి ఆనందిస్తూనే మరోవంక అలాంటి అనుభవాలకు దూరమైన తన జీవన సౌభాగ్యానికి పరితాపం పొందుతూ ఉంటుంది. నీలకాంత్ ప్రయత్నపూర్వకంగానే తనకు చాలా దూరంగా ఉంటున్నాడు. విధిగా తనతో మాట్లాడే రెండు మాటలు స్నేహ సరళత్వాలు వ్యక్తపరుస్తాయే గాని ఎటువంటి వికారానికి, మర్మానికి, కాపట్యానికి తావుండదు. శోభనం నాటి రాత్రి తనకు కృష్ణమీదున్న ప్రేమ ఎంత ప్రగాఢమైందో నొక్కి చెప్పింది కదా, అది కలలో కూడా మరిచిపోనట్లుంది. అతడు తన్నర్థం చేసుకోవడానికి తనిచ్చే అవకాశాలు కూడా జారిబిడుచుకుంటున్నాడు. తనున్నది స్వర్గ సమానమైన పతిదేవుల సన్నిధి, తను అనుభవిస్తోంది మాత్రం నరక యాతన. ఈ స్థితి ఏనాటికైనా మారుతుందా? అంజన ఆలోచనల్ని చెదరగొడుతూ కమలప్రియ తన కళ్యాణగాథ వినిపిస్తోంది. ఈ సంబంధం మా తల్లిదండ్రులకు ఎంతమాత్రం ఇష్టం లేదు. మా నాన్న పిల్లాడెలా ఉన్నా బాగా చదువుకున్నవాడు, పర్వాలేదని ముందుకు తూగినా మా అమ్మ తీవ్రంగా అడ్డుపెట్టింది. ఆ కోతిమకానక నా బంగారు బొమ్మనిచ్చేదంటూ నా ఇష్టం మీద ఈయంతో వివాహం జరిగింది. నిండు జాబిల్లి నీలిమేఘానికి వెండి అంచు వేస్తున్నట్లు ఆయన హృదయ నైర్మల్యం ఆ ముఖానికి ఒక వింత వర్చస్సునిస్తుంటే ఆ నల్లని ముఖంలోని మసూచికం గుంటలుగాని ఆ మోటు పెదవులు కాని నాకు కనిపించలేదు. నిజంగా వైవాహిక జీవితంలో స్త్రీ సుఖించేందుకు ముఖ్యంగా ఏది కారణమవుతుందంజన? పురుషుడి సౌందర్యమా? అది కారణంగా వంచింపబడిన స్త్రీ ఎవరు? స్త్రీ హృదయం పరితృప్తి పొందేది తన పురుషుని పవిత్ర ప్రేమలో. అదే లేనినాడు ఇక ఎన్నున్నా ఆమె జీవితం దుఃఖభాజనమే. ఆయనలో లేని సౌందర్యం నాలో చూసుకుని నన్ను అధికంగా ప్రేమిస్తుంటారాయన. నాకు అదే కావాలి. ఆయన ప్రణయ సామ్రాజ్యంలో నాకు లోటేమీ కనిపించడం లేదు. ఈడు జోడు కలవలేదని, నేనాయనకు కాకిముక్కుకు దొండపండులా ఉంటానని లోకులు నవ్వితే నవ్వని, నేను మాత్రం పొక్కుమని నవ్వుతాను. కమలప్రియ భర్తను ఒకటి రెండు సార్లు చూసింది అంజన. ఆ నూతన దంపతుల అందచందాల్లోని వ్యత్యాసానికి జాలిపడింది తను. తల్లిదండ్రులు బలవంతం పెట్టి ఇతడితో వివాహం చేశారేమో. నారీధర్మానికి కట్టుబడి విద్యావతి సౌందర్యవతి అయిన కమల విధిగా ఆ నల్ల పెరుమాళ్ళును ప్రేమిస్తుందేమో అనుకుంది. కాని తన హృదయ సౌశీల్యంతో అపూర్వమైన అదృష్టాన్నే ఆమె వరించిందని తను ఊహించలేకపోయింది. కమలప్రియలోని అపూర్వమైన స్త్రీ హృదయానికి లోలోన జోహార్లర్పించింది అంజన. వివాహానికి పూర్వమే మనసు పరాధీనం చేసి తను చేసిన భతృద్రోహానికామె పాపభీతితో కుంగిపోయింది. పక్కవాటా ముందు జీపు నుండి దిగుతున్న భర్తను చూసి కమలప్రియ లేస్తూ, ఆయనొచ్చారు పద, కాస్త ముఖమది కడుక్కో, తలదువుకో, పోదాం మా ఇంటికి. నేనెందుకు? నేను రాను. లాభం లేదు. నిన్నిక్కడ ఏడుస్తూ కూర్చొనిస్తానా? నువ్వు కబుర్లు చెబుతూ వింటే నేను పనిచేసుకుంటాను. కమలప్రియ బలవంతం చేసి ఈడ్చుకుపోయింది అంజనను. పెరట్లో నుండి తీసుకుపోయి వంటింట్లో పీటవాల్చి కూర్చోబెట్టి, ఏమైనా కబుర్లు చెప్పు అంటూ టీ పెట్టడానికి స్టవ్ వెలిగించింది కమలప్రియ. ఏమున్నాయి కబుర్లు చెప్పడానికి? నవ్వడానికి ప్రయత్నించింది అంజన. అయితే అన్నీ నువ్వే దాచుకో అమ్మాయి, నేను మాత్రం తిక్కకోతిలా సిగ్గుబిడిచి వాగుతాను. నువ్వు మాత్రం ఒకటి కూడా చెప్పకు. ఏం చెప్పను? మీ ఆయన సంగతులు చెప్పు. అంజన ముఖం పక్కకు తిప్పుకుని, నాకు తెలియవు అంది హీనస్వరంతో. తెలియవు? కోపగించుకుంది కమలప్రియ. అంతలోనే నవ్వేస్తూ, పోన్లే, అంత సిగ్గు అయ్యవారి దగ్గర రాణిస్తుంది, నా దగ్గర కాదు అని పరిహాసపు విసిరొకటి విసిరి కప్పుతో టీ కలిపి పక్కగదిలో ఉన్న భర్తకు తీసుకుపోయింది కమలప్రియ. ఎక్కడికెళ్ళా విందాక? అంజనా వాళ్ళింటికి. అబ్బా, ఇదేం పని? అవతలావిని కూర్చోబెట్టాను,
ఆవిడ చూస్తే ఏమనుకుంటుంది చంపా? భరత నవ్వేసి ఏమనుకుంటుంది అన్నాడు. కమలప్రియ కాళీకప్పు తీసుకుని ఘాటుపడిన బొగ్గను పైటతో తుడుచుకుంటూ, చచ్చ, ఈ మగాళ్లకు జాలి లేదు, బొగ్గ డబల్ రొట్లా కొరికి పెట్టేశారు అని నవ్వుతూ సిగ్గు మాధుర్యం ఒలకబోస్తూ వస్తుంటే అంజన తత్రపాట్లో లేచి నేను వెళుతున్నాను అంది. అరే కూర్చో, టీ తీసుకుని వెళదువుగాని. కమలప్రియ విస్తుపోతుండగా గబగబా వెళ్ళిపోయింది అంజన. రాత్రి 10 తర్వాత కారు ఇంటి ముందాగింది. అతడు ఇంట్లోకొస్తూనే వరండాలో కూర్చున్న నౌకర్ని అడిగాడు, రాఘవా భోజనం చేసి పడుకుందా అమ్మగారు? లేదు బాబుగారు, ఇందాక తలనొస్తుందని అమృతాంజనం పూసుకుని కణతలు రాసుకుంటున్నారండి. నౌకరు సమాధానం విని బూట్లు కూడా విప్పకుండా ఆత్రంగా అంజన గదిలోకి దారితీశాడు నీలకాంత్. తలనొప్పి తగ్గిందా అంజన? ఇదే ప్రథమం భర్త తన గదిలోకి రావడము. అతడి హఠాత్ ఆగమనానికి అంజన ఉలికిపాటుతో లేచి నిలబడి, తగ్గింది అంది. కూర్చో కూర్చో, సువార్త చెప్పాలి మరి. ఉత్సాహ ఆనందాలతో కిటికీ దగ్గరున్న కూర్చి అంజన మంచం దగ్గరికి లాక్కొని కూర్చున్నాడు నీలకాంత్. పిడుగేదో పడబోతున్నట్లు భయ విఫలతలతో బిగుసుకుపోయింది అంజన. వివర్ణ వదనాన్ని అవనతం చేసి నిలబడింది అలాగే. కాస్త కళ్ళెత్తి చూడు మరి, నీ కళ్ళల్లో మెరిసే ఆనందపు వెలుగులు చూసి నా కళ్ళు కాస్త తృప్తిపడతాయి. అంజన తలెత్తి కన్నీటి తెరలగుండా చూసింది అతణ్ణి జాలిజాలిగా. భలే, సంగతేదో చెప్పకుండానే ఆనందంతో కన్నీరు నింపుతున్నావు, తృప్తిగా నవ్వాడు నీలకాంత్. వెళ్లి మోహనింట్లోనే దిగాను. వాళ్ళింటి నౌకర్ను పట్టుకుని చాటుగా ఓ 10 రూపాయల నోటు చేతిలో పెట్టి కృష్ణ వాళ్ళింటి పక్కపక్కేళ్లలో అతడి సంగతులేమైనా తెలిస్తే తెలుసుకురమ్మని పంపించాను. వాళ్ళింటి పక్కన ఓ సేటున్నాడట కదూ పరబ్రహ్మ అని. ఆయనకు 2 రోజుల కిందట ఓ ఉత్తరం రాశాడట కృష్ణ శ్రీశైలం నుండి. తమ ఇల్లు అమ్మివేస్తున్నామని పరబ్రహ్మం తీసుకునే పక్షంలో ఫలానా ఖరీదుకు ఇవ్వదలుచుకున్నానని రాశాడట. ఈయన సరేనంటూ రాస్తే 9వ తారీఖు నాడు తానొస్తున్నానని, 2-3 గంటల్లో ఇల్లు విక్రయానికి సంబంధించిన రాతకోతలన్నీ పూర్తి కావాలని, అందుకు ఏర్పాట్లు చేయమని తిరిగి రాశాడట కృష్ణ. అతడొచ్చే తేదీ నోట్ చేసుకుని వచ్చాను. ఆ రోజు వెళ్లి కృష్ణను కలుసుకోవాలనుకుంటున్నాను. ఉదాసీనంగా మారిపోయిన అంజన వదనం చూసి చిన్నబుచ్చుకున్నాడు నీలకాంత్. నేను కృష్ణను కొలుసుకున్నప్పటికీ నా ప్రయత్నం విఫలమవుతుందని భయపడుతున్నావా? నేను చెప్పాను కదా, నీ సుఖం కోసం నా సర్వస్వం ధారపోస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు మరి. అంజన నిర్లిప్తంగా తలెత్తి బట్టలు మార్చి కాళ్ళు కడుకురండి, వడ్డిస్తున్నానని మెల్లగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అంజన ఆంతర్యంలో ఉన్నదేమిటో బోధపడక ఉసూరుమన్నాడు నీలకాంత్. మర్నాడు మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి ముందాగిన కారు నుండి దిగి లోనుకొస్తున్న జగన్నాథరావును చూసి ఆశ్చర్యపోయింది అంజన. బాగున్నావామ్మా? అనుకోకుండా వచ్చావేం నాన్న. అవునమ్మా, ఆయన సోఫాలో కూర్చుంటూ గ్లాస్తో మంచినీళ్లు తెచ్చివు తల్లి అన్నాడు. మంచినీళ్లు అందించి నిలబడింది అంజన. అల్లుడు లేడు, కోర్టుకు వెళ్లాడనుకుంటాను. అవును. ఖాళీ గ్లాస్ తిరిగిచ్చేస్తూ గొంతు తగ్గించి, అల్లుడు నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడమ్మా అని అడిగాడు జగన్నాథరావు. ఎందుకలా అడుగుతున్నానన్నా? నవ్వడానికి ప్రయత్నిస్తూ, ఎక్కువ చెప్పడానికేముంది, ఆయన దేవుడు అంది నిండుగా. మరీ మరీ, కాసేపు సందేహించి అడిగాడాయన. కృష్ణ సంగతి అతడికెలా తెలిసిందంజన? నిన్నక్కడికొచ్చాడట, కృష్ణ గురించి వాకప్ చేశాడని తెలిసింది. ఆ సంగతి వింటూనే నా గుండెలు అదిరిపోయాయనుకో. ఆ దౌర్భాగ్యుడి సహవాసం అక్కడితో వదిలింది. నిక్షేపం లాంటి సంబంధం చేశాం, పిల్ల చల్లగా సంసారం చేసుకుంటుంది అనుకుని నిశ్చింతగా ఉన్నాం నేను మీ అమ్మ. ఈ సంగతి మీ అమ్మ చెవిన వేసినప్పటి నుండి ఏడుస్తూ కూర్చుందది, ఇదేమిటా అని. అది నీకెలా తెలిసింది నాన్న? మోహన్ వాళ్ల నౌకరు మన గోవిందుడితో చెప్పాడట, వాడి చేతిలో ఓ 10 రూపాయలు కూడా పెట్టాడట కృష్ణ సంగతి తెలుసుకురమ్మని. అలాగా. నీకు తెలియదా అంజన అతడక్కడికి రావడం? ఇదేదో నీ కాపురం కూల్చేటట్లుంది తల్లి. ఊళ్ళో పిల్లనిచ్చిన మామిళ్ళు పెట్టుకుని అతడు పరాయిళ్లలో దిగడం, కృష్ణ సంగతి కావలసి రావడం, ఏ దుష్టుడో అతడి చెవిలో ఊదినట్లున్నాడు, లేకపోతే ఎలా తెలుస్తుంది? నీ పూర్వజీవితానికి ఒక మచ్చ కృష్ణ, తెలిసి తెలియని నీ జీవితాన ఒకనాటి తప్పుకు ప్రత్యక్ష సాక్ష్యం వాడు. వాడిని నామరూపాలతో నాశనం చేస్తేగాని నాకు శాంతి ఉండదు, కాని వాడి జాడ తేలడం లేదు. మరొక అనుమానం కూడా ఉంది నాకు, ఆ కృష్ణగాడే ఇలాంటి ఓ ఆకాశరామన్న ఉత్తరం మీ ఆయనకు రాసి పడేశాడేమోనని.
నువ్వు తనకు దక్కలేదన్న దుగ్ధతో వాడు ఏమైనా చేయొచ్చు మరి. ఒక్క మాటలో తండ్రి ఓహ్లన్నీ తప్పని తేల్చేయొచ్చు అంజన. స్వార్థపూరితమైన ఆమె స్త్రీ హృదయంలో కృష్ణ నిర్దోషత్వం నిరూపించే ఊహకు స్థానం లేకపోయింది. కృష్ణ మీద తండ్రికున్న ద్వేషాగ్రహాలను తన అభీష్ట సిద్ధికి ఎలా ఉపయోగించుకోనా అని చూస్తోందామె. ఒకనాడు ఎవరికైతే తన సర్వస్వం అర్పించుకోవడానికి సిద్ధపడిందో అతడే ఈనాడు తన సర్వస్వం కొల్లగొట్టడానికి కారణమయ్యేటట్లున్నాడు. తన సుఖానికి అడ్డు తొలగాలంటే అతడి సర్వనాశనం జరగాల్సిందే. నిష్ఠూర రోషాల్ని అభినయిస్తూ, అప్పటికి మీ కసి పగా చల్లారతాయేనాన్నా? అతడెక్కడో బ్రతుకుండడం కూడా మీకు ఇష్టం లేదా? ఇద్దరిని విడదీసి నన్ను ఈయనకు కట్టబెట్టారు. అతన్ని దేశాలు పట్టించారు. ఇంకా శాంతి పడలేదా మీ మనసు? అతడి చావును కూడా కోరుతున్నారా? అంది అంజన. కూతురికింకా కృష్ణ మీద ప్రేమ నశించలేదని తెలిసేసరికి కుప్పకూలిపోయాడు జగన్నాథరావు. కృష్ణ చచ్చేవరకు మీ కంటికి నిద్రలు రానట్లున్నాయి పాపం. అతడి జాడ తెలియలేదని ఎందుకు బాధపడతారు? 9వ తేదీన మన వీధిలోని బ్రహ్మంగారింటికి వస్తున్నాడు అతను, ఇహ చూసుకోండి అనేసి అక్కడి నుంచి చరచరా వెళ్లిపోయింది అంజన. తండ్రి విభ్రాంతితో చాలాసేపు రాయిలా కూర్చుండి, అలాగా ఆ సంగతి దీనికెలా తెలిసింది? కొంపదీసి వీళ్ళిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తున్నాయో ఏం? ఉపేక్షించవలసింది కాదిది. ఇది వాడితో కలిసి ఏదో కుట్ర పన్ని ఇరు కుటుంబాలను సంఘం ముందు నవ్వులపాలు చేయకముందే ఆ కృష్ణగాణ్ణి మొట్టుపెట్టాలి. ముఖం కందగడ్లాగా చేసుకుని ఉద్రిక్తుడై చివాలను లేచి వెళ్లి కారులో కూలబడి స్టార్ట్ చేశాడు జగన్నాథరావు. సాయంత్రం సమయంలో తోట పనివాడు పూల మొక్కలకు నీళ్లు తడుపుతుంటే నిశ్శబ్దంగా చూస్తూ ఇంటి ముందు కుర్చీల్లో కూర్చున్నారు నీలకాంత్, అంజన. నీలకాంతతో సంభాషణ సాగించాలని అంజన తహతహలాడినా నీలకాంత్ సాగనివ్వడు ఆమె కోరికను. చాలా నిర్లిప్తంగా సంభాషణ తుంచివేసి నిశ్శబ్దంగా కూర్చోవడమో లేచిపోవడమో చేస్తుంటాడు. క్లబ్బుకు వెళ్లడానికి మధు పక్కింట్లో నుండి బయటకొచ్చాడు. ఏమిటి మధ్య క్లబ్బు దర్శనం చేయడం లేదు? అవసరం లేదు అన్నాడు నీలకాంత్. ఓహో, మధు భావగర్భితంగా నవ్వుతూ ఓ కుర్చీలో కూర్చుని, ఇల్లాలను తెచ్చుకున్న తొలి రోజులు కదా అన్నాడు. నీలకాంత్ ముఖం పక్కకు తిప్పుకున్నాడు. కిటికీలో నుండి తొంగి చూస్తున్న కృష్ణప్రియ సన్నగా నవ్వడం కనిపించింది అంజనకు. ఏంటంత ఇదిగా నిశ్శబ్దాన్ని సేవిస్తున్నారు దంపతులు? చనువుగా పలకరించాడు. ఏముంది? ఏం లేదు, నవ్వడానికి ప్రయత్నించాడు నీలకాంత్. సరిగ్గా వాళ్లు కూర్చున్న గేటుకు ఎదురుగా రోడ్డు కావతల ఒక చిన్న ఇంటి గుమ్మం కనబడుతోంది. ఆ ఇంట్లో జబ్బు వల్లో మరెందువల్లో బక్క చిక్కిన ఒక స్త్రీని ఒక పురుషుడు నిర్దాక్షిణ్యంగా బాధి వెళ్లిపోతున్న దృశ్యం చూసి, అయ్యో ఎవరు వాళ్ళు, ఎందుకలా కొట్టి వెళ్ళిపోతున్నాడతను అని జాలిగా బాధగా అడిగింది అంజన. ప్రేమ కోసమై వలలో పడిన పాపం పసిది హాస్యంగా నిట్టూర్చి తిరిగి చెప్పసాగాడు మధు. ఎక్కడో బాగా కలవారి బిడ్డానట. గుమస్తాబ్బాయిని ప్రేమించి అతడితో లేచొచ్చేసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. అతను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడేమో గాని ఉద్యోగం సద్యోగం ఏం లేదు. వెంట తెచ్చుకున్న నగలు డబ్బు హారతి కర్పూరం అయిపోయాయి. జీవితాలు గడవడం దుర్భరం అవడంతో ఆ ప్రేమ ఘాటు తగ్గి ఈ రూపంగా పరిణమించింది. పుట్టింట్లో పువ్వులా పెరిగానే నిన్ను నమ్ముకునొచ్చిన నాకు ఈ దుస్థితి ఏమిటి అంటూ సాధింపులు దెబ్బలు. మరి ఎవరు రమ్మన్నారు? నీ తల్లిదండ్రుల చేతిలో ఉండి వాళ్లు తెచ్చిన సాటైన సంబంధాన్ని చేసుకుని సుఖపడవలసింది అని అతడి రోషపూరితమైన మాటలు. ప్రేమే సర్వస్వమని గోతిలో పడతారే గాని తర్వాత మరికొన్ని జీవితావసరాలు, ఆకర్షణ ఆ ప్రేమను బలిగొంటాయని తెలియదు ప్రేమజీవులకు. అందుకే అలా అనుభవిస్తారు. నీలకాంత్ నెమ్మదిగా అన్నాడు. ఆమె ఆ విధంగా తెగించొచ్చి ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకోకపోయినా అన్ని విధాలా తగిన వాణ్ణి తల్లిదండ్రులు తెచ్చి చేసే సంబంధం వల్ల ఆమె సుఖపడేదా? ఏ ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా అందచందాలు కలిగిన భర్తను పొందిన స్త్రీ ప్రతీచోట సుఖపడుతుందంటారా? కురూపిని బికార్ని కట్టుకున్న స్త్రీ విధిగా దుఃఖపడుతుందా? ఆ అభిప్రాయం కొన్ని చోట్ల తారుమారవుతుంది సుమా. ఆమె ప్రేమించి స్వతంత్రించి పెళ్లాడినందుకు ఈ ఇబ్బందులు పడుతుంది అనుకుంటున్నాం. సంసారం జరగనప్పుడు వాళ్లు కొట్టుకుని తిట్టుకున్నా మరోసారి వాళ్లు ప్రేమగా ఉండరని చెప్పడానికి వీల్లేదు. మానవ జీవితంలో సంభవించే కష్టసుఖాలకు ఒకే సిద్ధాంతాన్ని చేయలేం. ఎవరు ఎప్పుడు ఎందువల్ల ఏ సంఘటనకు గురవుతారో ఒక నిర్ణయం ప్రకారం చెప్పలేం. పోనీయండి, ఆ చర్చలో దిగామంటే ఇక తేలం. కానీ ఒక్కటి చెప్పగలం, స్త్రీకి అటువంటి స్వాతంత్రం ఉండడం అనర్థదాయకం.
అని లేచాడు మధు. వస్తాను. ప్రేమమైకంలో పడి ఆ యువతి తెచ్చుకున్న దౌర్భాగ్య జీవితాన్ని తలుచుకుంటుంటే అంజనమేను రోమాంచితం కాసాగింది భయ విభ్రమాలతో. ఒకనాడు తను అదే పని చేయదలిచింది కదూ. ప్రేమ పర్వతంలా ఎదుట నిలబడగా వెనక జీవితంలో ఉండే కష్ట నిష్ఠూరాలేవి తనకు అగుపడలేదు. అదొక ఆవేశం. ప్రేమ కోసం అగ్నిలోకి దూకమన్నా దూకుతాను అన్నటువంటి ఉన్మత్త ఆవేశం తగ్గాక తెలుస్తుంది తను పొందిన దుర్గతి. ఒకవేళ కృష్ణనే తను పెళ్లాడుంటే ఈ యువతికి పట్టిన గతే తనకు పట్టేదండంలో సందేహం లేదు. తల్లిని పోషించడానికే కటకటలాడేవాడు కృష్ణ. మేడల్లో నివసించి కారుల్లో తిరిగి పువ్వుల్లో సైనించిన జీవితం తంది. అతడిని పెళ్లాడి తను పొందే దరిద్రం కూడా తమ ప్రేమని ఇలాగే తుడిచిపెట్టేసి బ్రతుకులు దుర్భరం చేసేదేమో అని ఆలోచిస్తుంటే అలాంటి దురావస్థ నుండి బలవంతాన తప్పించిన తల్లిదండ్రులకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంది అంజన. రేపు 9 ఉదయం టిఫిన్ చేసుకుని ఇక్కడి నుండి బయలుదేరదామనుకుంటున్నాను. ఒకనాటి సాయం సమయంలో తను పేపర్ చూస్తుండగా అక్కడకొచ్చి కూర్చున్న అంజనతో అన్నాడు నీలకాంత్. కళ్ళు ఒక విధంగా చిట్లించి కణతలు నొక్కుకుంటూ కూర్చుంది అంజన. రాత్రి భోజనాలయ్యాయి. ఏదో పుస్తకం చదువుకుంటూ పడగదిలో పడుకునున్నాడు నీలకాంత్. నౌకరు కంగారుగా వచ్చి, అమ్మగారికి చలెత్తుకొస్తోంది బాబు, వణికిపోతోంది, చలిజ్వరమేమో అన్నాడు. నీలకాంత్ పుస్తకం పక్క మీద పడేసి చటుక్కున లేచి అంజన గదిలోకి వెళ్లాడు. అని చలితో వణికిపోతూ ఎగిరెగిరి పడుతోంది అంజన. నిండా దుప్పటి బిగించి కూడా. ఏంటంజన, ఇందాక బాగానే ఉన్నావే, మరింత వణికిపోతూ మరో దుప్పటిలా తెచ్చి కప్పండి, చలి చలి అంది అంజన. నా పక్క మీద రగ్గులా తీసుకురా రాఘవా చెప్పాడు నీలకాంత్. నీలకాంత్ పడక గదిలో నుండి రగ్గు తీసుకొచ్చి అతడి కందెవ్వు బొయ్యాడు రాఘవులు. నువ్వేలా కప్పు. నేనా బాబు, నేనా, మీరు కప్పండి, సంకోచించాడు రాఘవులు. అంజన పాదాల నుండి మెడ వరకు రగ్గు కప్పాడు నీలకాంత్. అంజనకింకాస్త ఎక్కువ అయింది చలి. అదేదో వాతం వచ్చిందల్లా పక్కమీద ఎగిరెగిరి పడుతోంది. కిటికీలన్నీ ముయించి ఒక తలుపు రెక్కమాత్రం తెరిపించాడు నీలకాంత్. అది ఒంట్లో పుడుతున్న చలి, పైన ఎన్ని కప్పితే ఏం లాభం బాబు, కొంచెం ఆ పక్కల్లా అదింపట్టి కూర్చోండి, సలహా ఇచ్చాడు రాఘవులు. ఆ నేనా నేనా అబ్బే, సణుక్కున్నాడు నీలకాంత్. ఎటూ తోచింది కాదు. గబగబా టెలిఫోన్ ఉన్న గదిలోకి వెళ్లి డాక్టర్కు ఫోన్ చేసి వచ్చాడు. అంజన అలాగే చలితో వణికిపోతూ ఉంది. ఆ పక్కలెల అదిమి, దగ్గరగా కూర్చోండి బాబు, ఇక తప్పలేదు నీలకాంతకు. ఆమె పక్క మీద కూర్చున్నాడే కాని నాగసర్పంపై కూర్చున్నంత జంకుగా ఉందతడికి. ఇక ఆమె మీద చేతులు వేయాలంటే అంజనకేమో గాని అతని ఒంట్లోనే వణుకెత్తుకొస్తోంది. ఎందుకంత కంగారు పడతారు బాబుగారు, అదేదో చలిజ్వరమై ఉంటుంది, డాక్టర్ వచ్చి చూస్తారు కదా, రాఘవులు ధైర్యం చెప్పాడు. డాక్టర్ వచ్చాడు. ఏమిటి మీ మిసెస్కు, 2 రగ్గులు కప్పిన చలి చలి అని వణికిపోతుంది, చూడండి డాక్టర్. కప్పినవి రెండూ తొలగించి అంజన చేయి పట్టి చూశాడు డాక్టర్. చెమట పట్టి ఒళ్లంతా చల్లగా ఉంది, చెమటలు కూడా పోస్తున్నట్లున్నాయే, డాక్టర్ నుదురు చిట్లించాడు. బ్యాగ్లో నుండి ఏదో ఇంజెక్షన్ తీసిచ్చాడు. సరే, నేను తిరిగి ఉదయం వచ్చి చూస్తాను అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి ఎప్పుడో మెలకు వచ్చి చూసిన అంజనకు ఆ గదిలోనే కిటికీ చెంత ఈజీ చైర్లో పడుకున్న భర్త కనిపించాడు. ఎదమీద పుస్తకం పెట్టుకుని దానిమీద ఓ చెయ్యి వేసి మరో చెయ్యి తలమీద పెట్టుకుని విశాల పాలంపైకి చెదిరిన ఉంగరాల జుట్టు, గాఢ నిద్రలో వాలిపోయిన కన్నులు, ట్యూబ్లైటు కాంతిలో రెట్టింపు అందంతో అగుపడుతోన్న పసిమిచ్చాయ మేను, ముఖం కొంచెం పక్కకు పెట్టి పడుకున్న నీలకాంతను చూస్తుంటే అంజన మనసు జాలితోనూ మోహంతోనూ నిండిపోయింది. తన పక్క మీద తలగడ తీసుకొచ్చి నెమ్మదిగా అతడి తలకింద పెట్టింది. అతడికి నిద్రాభంగం కలగకుండా మెల్లగా పుస్తకం మీద నుండి చేయి తొలగించి ఎదమీద నుండి పుస్తకం తీసింది. బ్రహ్మచర్యం. కొట్టొచ్చినట్లు కనిపించాయి పుస్తకం మీది అక్షరాలు. వారం 10 క్రిందట చూసింది అతడి చేతిలో. రాజయోగం, ఏవో వేదాంత గ్రంథాలు అతడి గదిలో టేబుల్ మీద కుప్పలు కుప్పలుగా పడున్నాయి. తెల్లవారుజామునే లేచి శుచిగా స్నానం చేసి పూజ గది అవి ఏర్పాటు చేసుకున్న గదిలోకి వెళ్ళిపోయి లోపల తలుపులు బిగించుకుంటాడు. తిరిగి 8 అతడు యువతలకు రావడం. లోపల అతడు ఏం సాధనలు చేసేది, ఏం పూజలు చేసేది తెలీదు. పూర్వజన్మ సంస్కారం వల్ల అబ్బిన వేదాంతం, అనాసక్తి కూతుహులాలతో అలవరించుకునే వేదాంతం మనిషికి సుఖాన్నివ్వచ్చు కానీ
దుఃఖాల నుండి ఆవేదన నుండి తప్పించుకోవడానికి వేదాంతాన్ని శరణు కోరితే అది పర్వతమంత భారమై మనిషిని పాతాళానికి అణగదొక్కుతుంది. తనొకనాడు అజ్ఞానావేశాలతో చేసిన పనికి అతడు పొందుతున్న శిక్షకు అంజన హృదయం ఆర్ద్రమైంది. కళ్ల నుండి అశ్రువులు జలజల రాలుతుండగా పుస్తకాన్ని అలాగే పట్టుకుని భర్త పాదాల వద్ద నిశ్శబ్దంగా కూర్చుంది చాలాసేపు. ఆ వ్యక్తి ఎంతో ఉన్నతంగానూ ఆ పాదాలు ఎంతో పవిత్రంగానూ కనిపించాయి. భక్తితో భర్త పాదాలను కన్నులు కద్దుకుంది అంజన. ఎన్ని నాటకాలు ఆడవలసొచ్చినా, ఎవరికెటువంటి ద్రోహం చేయవలసొచ్చినా ఈ పవిత్ర నిర్మల హృదయని పవిత్ర పాదాల సన్నిధిలోని స్వర్గాన్ని వదులుకోదు తను. ఉషరేఖలు తూర్పు దిక్కున కిటికీ నుండి చొచ్చుకొని వస్తూ గదిలోపల విద్యుద్దీప కిరణాలను వెలవెలజేస్తూ తెల్లవారిందంటూ మెల్లగా తట్టిలేపాయి నీలకాంతను. కళ్ళు రెపరెపలాడించి నిద్రమత్తు వదిలించుకుని లేవబోయాడు. పాదాల మీద బరువుగా తోచి కిందకు చూసి ఉలిక్కిపడ్డాడు. తన పాదాల మీద చెంపపెట్టి పడుకుంది అంజన. అంజనా, విస్మయంగా కలవరంగానూ పిలిచాడు నీలకాంత్. ఆ మేలుకొని తడబాటుతో లేచి కూర్చుంది అంజన. స్నానం టిఫిన్ ముగించి గ్యారేజ్ నుండి కారు బయటికి తీయమని డ్రైవర్కు చెప్పి అంజన గదిలోకొచ్చాడు నీలకాంత్. నేను వెళుతున్నానంజన, నన్ను విడిచిపెట్టి మీరిప్పుడెక్కడికి వెళ్లొద్దు. వెళ్ళకపోతే ఎలా అంజన? మళ్లీ కృష్ణను చిక్కించుకోవడం ఎలాగా? అతడు చిక్కకపోతే పెద్ద కొంప మునిగేదేం లేదండి. అలా అంటే ఎలా చెప్పు? ఈ క్షణిక ఆగ్రహం అనర్థదాయకమని చెప్పాను కదా. నువ్వేమన్నా అతడు లేకపోతే నువ్వు జీవించలేవని తెలుసు నాకు. మీకెలా తెలుసు? అతడి కోసం నేనేం పడిచావడం లేదు. దబాయించుకు మరీ, ఒకనాడు నీ నోటి నుండే విన్నానమాట. ఏమైనా మీరు వెళ్లొద్దు, నాకెలాగో అవుతోంది. నేను వెళ్ళక తప్పదు. రాత్రికి తిరిగొస్తాగా ఈలోగా డాక్టర్ వచ్చి చూస్తాడు. ఇప్పుడే ఫోన్ కూడా చేశాయన ఆయనకు. ఆహా, మీరు వెళ్లడానికి వీల్లేదు, నేను ఒట్టేస్తున్నాను. నీలకాంత్ మంచం దగ్గర స్టూల్ మీద కూర్చున్నాడు ఉసూరంటూ. అబ్బా, ఎలా చెప్పంజన, ఇలా పట్టుబట్టి కూర్చుంటే వెళ్లకపోతే పని చెడిపోతుందే అన్నాడు కొద్దిగా విసుకుంటూ. ఒంట్లో ఎలా ఉంటోంది? చాలా బాధగా ఉందా? అడిగాడు తిరిగి లాలనగా. కడుపులో ఏమిటో గుబులు గుబులుగా ఉంది. మీరు నన్ను విడిచి ఎక్కడికి వెళ్లొద్దు ఇవాళ, నా దగ్గరే కూర్చోవాలి అంది గోముగా హఠంగా. అలాగే కూర్చుంటాలే, మరికి నిశ్చింతగా ప్రశాంతగా పడుకో అన్నాడే గాని ఈరోజు కృష్ణను కలుసుకునే అవకాశం పోగొట్టుకుంటే తిరిగి అతన్ని పట్టుకోవడం అసంభవమవుతుందని భయపడ్డాడు. అంజన, నా దగ్గరుండి ఒకనాడు వెళ్ళిపోవలసిందే, ఎన్నాళ్ళని దగ్గరుంచుకోను. ఉంచుకున్న కొద్దీ ఈ అనుబంధం దృఢమై ఛేదింపరాందైతే మరికి ఉపాయం ఉండదు. 10లోగానే డాక్టర్ వచ్చాడు. మీరు మరొకసారి సాయంత్రం రావాలి డాక్టర్ అన్నాడు నీలకాంత్. అలాగే కాని పెద్ద భయపడేదేమీ లేదు మిస్టర్ నీలకాంత్, సుస్థి రాత్రికల్లా తగ్గిపోతుంది అన్నాడాయన. డాక్టర్ వంక గుర్రుమని చూసింది అంజన. డాక్టర్ అటు వెళ్లిపోతూనే నీలకాంత్ చెల్లెలు సుధా భర్తతో దిగింది. పుట్టింటికి వెళుతూ 2 రోజులు అన్నావదుల దగ్గర ఉండి వెళదామనొచ్చిందామె. భోజనాలయ్యాక అంజన గదిలోకొచ్చాడు నీలకాంత్. సుధుంటుందిగా అంజన, నేను వెళ్ళనా? ఎలాంటి పరిస్థితుల్లోనూ రాత్రికి తిరిగి వచ్చేస్తాను అన్నాడు ప్రాధేయపడుతున్నట్లు. మాట్లాడలేదు అంజన. సుధ దగ్గరే ఉండడం వల్ల అతన్ని ఏ విధంగానూ అడ్డుపెట్టలేకపోయింది. మీ ఇష్టం అని మాత్రం అంది, కొంచెం కోపం, కొంచెం గాంభీర్యం మేళవించిన స్వరంతో. అదృష్టం బాగుండి పరిస్థితులు అనుకూలిస్తే నీ కృష్ణను వెంటబెట్టుకునే వస్తాను సుమి అని చెప్పి వెళ్ళిపోయాడు నీలకాంత్. వెంటబెట్టుకురావు, కృష్ణ సమాచారం మా నాన్న చెవిలో వేసినప్పుడే అతడి ప్రాణాలు మా నాన్న చేతిలోకొచ్చాయి. ఆయన గుప్పిటి నుండి తప్పించుకుని బతికి బయటపడితే కదా నువ్వు వెంటబెట్టుకొచ్చేది. వెళ్ళు వెళ్ళు కసిగా అనుకుంది అంజన. ఆ పిరికి పందు తిరిగి నా దగ్గరకొచ్చినా నా గడపలో అడుగుపెట్టనిస్తానా? మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణాపూర్లోని మోహనిల్లు చేరుకున్నాడు నీలకాంత్. వెళుతూనే ఆలస్యం చేయకుండా మోహన్ నౌకరును పరబ్రహ్మం ఇంటికి పంపించాడు. కృష్ణొచ్చాడేమో చూసిరమ్మని నౌకరు వెళ్ళొచ్చి, వచ్చాడండి కృష్ణ, పరబ్రహ్మం గారు ఉన్నారు, సాక్షుల్ని కూర్చోబెట్టుకుని అని చెప్పాడు. నువ్వు కాస్త వెళ్ళి అక్కడే ఉండు, అతడి పని అయిపోయి బయటకు వస్తూనే మీ స్నేహితుడు పిలుస్తున్నాడు, రమ్మని చెప్పి ఇక్కడికి తీసుకురా అని చెప్పి తిరిగి పంపాడు అతడిని నీలకాంత్. 2 గంటల తర్వాత ముఖం చిన్నబుచ్చుకుని వచ్చాడు నౌకరు. ఆయన బయటకు వస్తూనే దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినట్లు చెప్పి వెంటబెట్టుకొద్దామని పక్కింటి ముందు కూర్చున్నానండి. ఎంతకీ రాకపోతే ఇంట్లోకి వెళ్ళి చూశాను, అప్పటికే ఆయన వెళ్ళిపోయాడు.
పరబ్రహ్మంగారిని అడిగితే పావుగంట అయింది అతడు వెళ్ళిపోయి. జగన్నాథరావు గారికేమో అతడు కొంత బాకీ ఉన్నాడట, వాళ్ళింటి వాళ్ల కళ్ళల్లో పడితే డబ్బు వసూలు చేయడానికి పట్టుకుంటారు నన్ను అని చెప్పి పెరటగుమ్మ నుండి వెళ్ళిపోయాడు అని చెప్పారండి. ఆయన అలా దొంగముఖం పెట్టేది నాకేం తెలుసండి, లేకుంటే ఎదురుగా ఉండి పట్టుకొచ్చేవాణ్ణి. అరే భగవాన్, ఇప్పుడెలా పట్టుకోవడం? అంతులేని విచారంలో మునిగిపోయాడు నీలకాంత్. అతడు ఎక్కడికి వెళుతున్నాడో అదేనా కనుక్కున్నావా? అడిగానండి, ఒక స్నేహితుడిని కలుసుకుని రాత్రి బండికి వెళుతున్నానని చెప్పాడటండి. వాడినే కృష్ణ రూపురేఖలు, అతడు వేసుకున్న దుస్తులు అడిగి తెలుసుకుని కారు తీసుకుని బయలుదేరాడు నీలకాంత్. తిరిగిన రోడ్లై తిరుగుతూ తనకు కావలసిన ముఖం కోసం ఆశగా వెతకసాగాడు. రాత్రైంది, ఇక మిగిలిన ఆశ స్టేషన్లో కనబడతాడేమోనని. రాత్రి 11 గంటల కొంది బండి. హోటల్లో భోజనం చేసి 9 తర్వాత తిరిగి బయలుదేరాడు స్టేషన్ వైపు. ఊరికి 2 మైళ్ల దూరంలో ఉంది స్టేషన్. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. రోడ్డు కిరుపక్కల చెట్లు పొట్టలతో అడవిలా ఉంది. రోడ్డు మీద ఎలక్ట్రిక్ దీపాలున్నా అట్టే వెలుతురులేదు. కారు మెల్లగా నడుపుతున్నాడు. రోడ్డుకు పక్క ఓ చెట్టు గుబురుచాటున 3 నీడలు అగుపడ్డాయి. హఠాత్తుగా చూస్తే దెబ్బలాడుకుంటున్నట్లే కనిపిస్తోంది. కారాపి కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా పరికించాడు. తనది భ్రమేమీ కాదు, చెట్ల నీడలో ఎవర్నో కూలి చేస్తున్నారు. ముందు వెనకలు ఆలోచించకుండా ఆవేశంగా కారు నుండి దిగి ఉరికాడక్కడికి. ఓ వ్యక్తిని కింద పడేసి ఒకడు గుండెల మీద కూర్చున్నాడు. మరొకడు ఓ పెద్ద గుండెత్తి నేల మీద పడున్న వ్యక్తికేసి వస్తున్నాడు. రేపపాట్లో ఆ వ్యక్తి వక్షం మీద ఎగిరి తన్నాడు నీలకాంత్. అతడు అతడి చేతిలోని గుండు అంత దూరంలో వెళ్లిపడ్డాయి. ఈ హఠాత్ సంఘటనకు హడలిపోయి కింద పడున్న అతడి మీద కూర్చున్నవాడు అతన్ని వదిలి పొరుగుపుచ్చుకున్నాడు. నీలకాంత్ చే తన్నులు తిన్నవాడు కూడా ముందువాణ్ణి అనుసరించాడు. కింద పడున్న అతను ఒళ్ళు దులుపుకుని లేచాడు. ఆ కిరాతకుడి చేతిలో నా ప్రాణాలి పాటికి పరలోకానికి పైన కట్టేవి, సమయానికి దేవుళ్ళవి చెడ్డుపడ్డారు. అతడి చేయి పట్టి కారు లైట్ల వెలుతురులోకి తీసుకొచ్చాడు నీలకాంత్. పాపం, ఒళ్ళంతా గాయాలే, రక్తం కారుతున్నాయి. ఎలా జరిగిందిది? స్టేషన్కు వెళుతున్నాను. ఆ ఇద్దరు దుర్మార్గులు వచ్చి ఆ చెట్ల చాటుకు ఈడ్చుకుపోయి నన్ను హత్య చేయడానికి పూనుకున్నారు. తాగుడు మత్తులో ఆ వెధవలు కూసిందాన్ని బట్టి తెలిసింది జగన్నాథరావు గారు పంపగా వచ్చిన వాళ్లని. వాడి భయానికి వాడి బిడ్డ మీద ఆశ కూడా వదులుకుని దూరదేశాలకు పారిపోయాను. అయినా పోంపాగ పడ్డాడు. నా అంతం చూడందే వాడికి నిద్రపట్టినట్లుంది దుర్మార్గుడు. పళ్ళు గురిగాడతను. వెతకబోయిన తీగ కాలికి తగిలిందన్న ఆనందంతో, మీ పేరు కృష్ణ కదూ అన్నాడు నీలకాంత్ ఉత్సాహంగా. అరే, మీకెలా తెలుసు? ఆశ్చర్యం పట్టలేకపోయాడతను. మీరు నాకు తెలుసు, నేనొస్తోంది మిమ్మల్ని వెతుకుతూనే. డోర్ మీద చేయి వేసి ఎక్కండి, హాస్పిటల్కి వెళ్లి గాయాలకు మందు వేయించుకుందరు అన్నాడు. ఏంటి, నాకోసమా? నేను మీకెలా తెలుసు? అంజన్ వల్ల మీరు నాకు తెలుసు అన్నాడు గంభీరంగా. ఉలిక్కి పడ్డాడతను. మీరు అంజన్ భర్త? అవును. కంగారు దేనికి? కారులో ఎక్కబోయినవాడు చటుక్కున వెనుతిరిగి చెట్లు పొట్టల్లోకి పరుగు లంఘించుకున్నాడు కృష్ణ. నీలకాంత్ సీట్ నుండి గబ్బాలను దూకి అతడి వెనక పడ్డాడు. మిస్టర్, ఇది విను, నేను నీకు మిత్రునే కాని శత్రువును కాదు. మోసం, అంతా మోసం. ఆగలేదు అతడు. చీకట్లో తొందరలో అడుగులు వేయడం వల్ల ఓ రేగు కంపలో పడ్డాడు నీలకాంత్. పైజామాకు దాని ముళ్ళు గుచ్చుకుపోయి అడుగు ముందుకు వేయనిలేదు అతణ్ణి. ముళ్ళకంప విడిపించుకునేసరికి 5 నిమిషాలు ఆలస్యమైంది. కృష్ణ తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఉస్సూరంటూ తిరిగొచ్చి కారులో కూలబడ్డాడు నీలకాంత్. అంజన్ ఎదుటకి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను? కృష్ణను తీసుకొస్తానని చెప్తే బెంకంగా పైకొద్దని చెప్పినా మనసులో అతడి ఆగమనాన్ని కాంక్షిస్తూ నిరీక్షిస్తూ ఉండదు. ఈ సంఘటన అంజన మనసులో ఆమెపై లోభముంచుకుని నేనిలా నాటకమాడుతున్నాననుకుంటే నాకు విముక్తేది? ఎంతగానో మదనపడ్డాడు. 12 గంటల రాత్రివేళ ఇంటికొచ్చిన నీలకాంత్ నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్లిపోయిన సంగతి నౌకర వల్ల తెలుసుకున్న అంజనకు పర్వతమీదో ఎదమీద నుంచి తొలగిపోయినట్లు తేలికపడింది. నీలకాంత్ కృష్ణను వెంటబెట్టుకొస్తాడేమో, ఆ పిరికివాడి ముఖాన్ని చూడడం కన్నా గొంతు పిసుకుని చావడం మేలనుకుంది. దురదృష్టవశాత్తు అతడొచ్చినా అతన్ని ఏ విధంగా అవమానించి పంపాలా అని ఆలోచిస్తూ ఉండిపోయిందామె. నీలకాంత్ ఒంటరిగా రావడం ఆమె ఆలోచనకు పులిస్టాప్ పెట్టబడింది. వెళ్లిన పని ఏమైందో తెలుసుకోవాలన్న కుతూహలం అంజనుకు లేకపోయినా మరునాడు ఉదయం జరిగిన సంగతి యావత్తూ వివరంగా తెలిపాడు నీలకాంత్. చిక్కిన అవకాశం జారవిడుచుకు వచ్చానన్న విచారం వ్యక్తపరుస్తూ
అంజన కొంచెం కటువుగా, అసలు మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు, వద్దని చెప్పాను కదా అంది. ఆమె ఏదో మనసులో పెట్టుకుని నిష్ఠూరమాడుతున్నట్లుగా తోచింది నీలకాంత్కు. నన్ను అపార్థం చేసుకోకంజన, నేను ఈ విషయంలో నిష్కల్మషంగా ప్రయత్నిస్తున్నాను. దైవమే నీ అదృష్టాన్ని చెరుపుతుంటే ఇక నన్నేం చేయమంటావు అనేసి గబగబా వెళ్లిపోయాడు అక్కడి నుంచి. చల్లాయ్ సుధా, కాస్త సూది పట్టుకుని ఇలా రామ్మా, గదిలో నుండి కేకేశాడు నీలకాంత్. ఏవైనా ఊడిన గుండీలు బొత్తాలు కొట్టాలేమోనని ఒకేసారి సూదిలో దారం ఎక్కించుకునే వచ్చింది సుధా. ఏం చేయాలన్నయ్యా? నీలకాంత్ కుడిచేయి చాచి బొటనవేలి చివురులో ముళ్ళుగుచ్చుకుందమ్మా, నొప్పి వేయకుండా తీయి అన్నాడు. అరే, ఈ ముళ్ళెలా గుచ్చుకుందన్నయ్యా? ఆశ్చర్యపోయింది సుధా. చటుకున ఓ అబద్ధం చెప్పేశాడు నీలకాంత్. గులాబీ కొమ్మ ఒకటి ఎండిపోతే విరిచేయబోయాను, పొరపాటున ముళ్ళుగుచ్చుకుంది. అన్నగారి చెయ్యందుకొని సూది మనతో ముళ్ళున చోట కెలకబోయింది సుధా. అబ్బా, మెల్లగా, నొప్పి పుడుతోంది. అంజన గది గుమ్మలోకొచ్చి నిలబడ్డం చూసి, రావుదినా, అన్నయ్యకు ముళ్ళుగుచ్చుకొంది, నేనంత మెల్లగా తీసినా అబ్బబ్బా అంటున్నాడు. నువ్వు తీద్దుగాండా, ఎంత సుతారంగా తీస్తావో. పొరపాటున సూది లోపలకు గుచ్చినా వెళ్లమే కనుక నొప్పి వేయదనుకుంటా అంది సుధ నవ్వుతూ. అంజన సుధ దగ్గరకొచ్చి సూది అందుకోబోతుంటే చటుక్కున్న నీలకాంత్ అందుకుని లేస్తూ, ఎందుకులే, నేనే మెల్లగా తీసుకుంటాను అని వెళ్లిపోయాడు. అంజన ముఖం ముడుచుకుని అక్కడ్నుండి వెళ్లిపోయింది. సుధా తండ్రికి ఉత్తరం రాసింది, తనొచ్చి అన్నయ్య దగ్గరున్నానని, వచ్చి తీసుకుపోమని. ఆయన రావడానికి వారం రోజులు ఆలస్యమైంది. సుధ ఇక్కడుండడం అంజనకు ఉత్సాహకారణమైన నీలకాంత్కు ఇరకాటంగా ఉంది. అన్నా వదినల్ని వేళాకోళం చేస్తూ పరిహాసాలాడుతూ ఉండందే క్షణం తోచదు సుధకు. ఏమైనా సుధ పసిగట్టేసింది, అన్నా వదినల మధ్య అన్యోన్యత లోపించిందని. అనురాగ దాంపత్యంలోని మాధుర్యాన్ని సంపూర్తిగా పొందిన సుధ అన్న సంసారమిలా రసహీనం కావడం చూసి బాధపడింది. తన భర్త ఆఫీసు వేళల్లో గ్రామాంతరం వెళితే తప్ప ఒక క్షణం విడిచి ఉండలేడు తనను. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కబుర్లు చెబుతూ కొంగు పట్టుకుని తిరుగుతాడు. ఈ నూతన దంపతులు దూరం దూరంగా ఉండడం, మాట్లాడే రెండు మాటలు పొడిపొడిగా ఉండడం చూసి ముక్కు మీద వేలుంచుకుంది సుధ. ఒకరోజు ఈ మాటే అంటే, అందరికీ నీకున్న అదృష్టమే ఉంటుందా సుధా అంది అంజన కళ్ళ నిండా అసురులు నింపుకొని. ఎదలోని వేదన జ్వాలకేమోనన్నట్లు ఆధారాలు కంపిస్తుండగా ఈ మాట వింటూనే సుధ పెదవి కొరుక్కుని ఏదో గత విషయం స్ఫురణకొచ్చినట్లుగా, చిచ్చి, అన్నయ్య ఇలాంటి వాడనుకోలేదు, ఆవిడ్నింకా మరిచిపోలేదన్నమాట. ఆమెను మనసులో నుండి తొలగించి భార్యను అనురాగంతో ఏలుకొనివాడు అమ్మానాన్న మాటకు కట్టుబడుంటానని చెప్పి మరొక పిల్ల గొంతెందుకు కోశాడు? గుండెలు టకటకా కొట్టుకున్నాయి అంజనకు. నువ్వన్నది ఏంటి సుధా? అన్నయ్య ఎవరిని ప్రేమించాడు? ఒక్క క్షణం సంకోచించి అంది సుధా. నేను చెప్పే విషయం మీ మధ్య ఇంకా దూరాన్ని పెంచుతుందేమో, అలా కానివ్వనని మాట వదినా. అన్ని విషయాలు నీకు తెలుసుంటే అన్నయ్య మనసు నీవైపు మరల్చుకోవడానికి వీలు పడుతుందని ఆశిస్తూ చెప్పకూడదైనా బయటపెడుతున్నాను. అలాగే చెప్పు. అన్నయ్య లా చదివేటప్పుడు పవన అనే అమ్మాయి ఇతడి క్లాస్మేట్, ఇద్దరూ ప్రేమించుకున్నారు. కులాంతర వివాహమవుతుందని అమ్మా నాన్న ఇష్టపడరని ఆమెను వదులుకున్నాడు. అలాగా, ఆమె ఎక్కడుంటుంది? ఇక్కడే ఉంటుంది. అయితే ఆమె ఇప్పుడు రాలేదెక్కడికి? రాలేదు. చెబుతున్నాను వినోదిన, స్త్రీయుక్తికి లొంగిపోని పురుషుడున్నాడు. ముఖ్యంగా సౌందర్యవతైన స్త్రీ ఆకర్షణ నుండి తప్పించుకోగలవాడు అరుదు. మీ దగ్గర ఇంత అందం పెట్టుకుని నువ్వు ఈ వియోగం అనుభవించడం ఏంటొదినా? అతడు కొంచెం నీ వాడయ్యే వరకు వేషం కట్టరాదు అని నవ్వింది సుధా. అతడు ఇలాంటి వాడని నువ్వు పెట్టుకుపోతే మీ కోపరం అదుపుపడేదలా? అతడు నీ వశమయ్యే వరకు నీ స్వాభిమానం కొంచెం పక్కకు పెట్టు. తామిద్దరి అన్యోన్యత లోపించడానికి సుధవోహకు తనున్న పరిస్థితి వేరు. తను చేజేతులా చేసుకుంది సుధ సలహా వల్ల ఎలా సరిదిద్దబడుతుంది? అతడు ఇంకా పవనను ప్రేమిస్తూనే ఉండొచ్చు. అపారమైన అతడి నిర్మల ప్రేమ పొందడానికి సర్వాధికారం కలిగుండి మూర్ఖంగా చేజారి విడుచుకున్న తనకంటే ఆమె అదృష్టవంతురాలు. ఏనాటికైనా తన జీవితంలో ఈ దౌర్భాగ్యపు ఛాయలు తొలగిపోయి అదృష్టపు రేఖలు ప్రసరించగలవా? రాత్రి నన్ను తిట్టుకుంటావేమో వదిన, అన్నయ్య కోగిలిలో పువ్వులా నలిగిపోతూ. ఈ సింగారమంతా చేసి ఇక మాట్లాడలేకపోయింది సుధ కిలకిలా నవ్వేస్తూ. చక్కగా కొప్పు మలచి దాని చుట్టూ మల్లెపూలు చుట్టి కొప్పు మధ్యలో సిగబిళ్ళ తిప్పి
శిరోజాలంకరణ గావిస్తున్న ఆడపడుచు ప్రతిబింబాన్ని ముందున్న అద్దంలో చూస్తూ సిగ్గుసిగ్గుగా నవ్వింది అంజన. నువ్విలా మాట్లాడవంటే నేనసలు మీ అన్నయ్య దగ్గరికే వెళ్ళం చూడు, బొంగుమూతి పెట్టింది. వెళ్ళవు? అచ్చొచ్చో, ఈ రాత్రి ఈ అలంకరణంతా నిష్ప్రయోజనమే, హాస్యంగా నిట్టూర్చింది సుధా. నువ్వు అన్నయ్యకింత అన్యాయం చేస్తానంటే నేనూరుకుంటానా? రెక్కపుచ్చుకుని వెళ్ళి అన్నయ్య చేతుల్లో వదిలిరాను. నిజంగా నువ్వు ఆ పని చేయగలిగితే నీ వదినకి ఎంత ఉపకారం చేసిందనో అవుతావు సుధా, అనుకుంది అంజన. తెల్లని సిల్క్ చీర, తెల్లని జాకెట్లో ధవళ వస్త్రధారిణి అయిన దేవకన్యలా మెరిసిపోతూ మెల్లని అడుగులు వేస్తూ నీలకాంత్ పడకగదిలో అడుగు పెట్టింది అంజన. నీలకాంత్ దిండును కౌగులించుకుని బోర్లా పడుకునున్నాడు మంచం మీద గోడకు చెంప పెట్టి. మల్లెల పరిమళము, గాజుల గలగలలు మృదువుగా పలకరించగా తల తిప్పాడిటు నీలకాంత్. మెరుపు కొట్టినట్టుగా ముఖం తిప్పేసుకున్నాడు. అతడి ముఖభంగిమలు గమనించిన అంజన మనస్సు చూకుమనగా ఈ రాత్రి నిరాశ తప్పదనుకుంది. చాలాసేపు నిశ్శబ్దంగా గడిచిపోయింది. అంజన ఆశగా నిరీక్షిస్తూ ఉంది. తిరిగి మరొక్కమారు అతడు తనకేసి చూడగలిగితే కంటి కొసల నుండి వలపు తూపులకు బాగా పొదునుపెట్టి అతని ఎదలోకి సూటిగా గొచ్చాలని. నీలకాంత్ ముఖమిటు తిప్పకుండానే నెమ్మదిగా అన్నాడు, సుధ ఇక్కడుండడం వల్ల నీకు ఇబ్బంది కలుగుతోంది కదూ. ఇబ్బంది ఏమొచ్చింది? ఇబ్బంది కాదు, నిన్నులా బొమ్మలా అలంకారం చేసి అన్నయ్య గదిలోకి పంపి బయట గుళ్ళెం పెట్టి ఒక లజ్జాతరంగం ముఖమండలంలో వ్యాపించగా తన ముఖాన్ని అవనతం చేసింది అంజన. మరొక రాత్రి నీకీ చెర తప్పలేదు, ఇవి తీసుకుని వేసుకో. ఆ మెరుపు తీగవంక చూస్తే కళ్ళెక్కడ ముసుగుపోతాయో అన్నట్లుగా ముఖం ఎత్తకుండానే తన పక్కమీద బట్టలు తీసి కింద వేసి తిరిగి యథాప్రకారం దిండును కౌగులించుకుని గోడకేసి చూస్తూ పడుకున్నాడు నిశ్శబ్దంగా. ఎంతోసేపు నిర్జీవ ప్రతిమల నిశ్చలంగా నిలబడింది అంజన. కాళ్ళు లాగడం మొదలుపెట్టేసరికి భర్త కింద వేసిన బట్టలను తలకింద ఉండలా చుట్టిపెట్టుకుని వట్టి గచ్చునేల మీదే పడుకుంది దగ్గరగా ముడుచుకుని. నీలకాంత్ నిర్వికార ప్రవర్తనలో నిర్లక్ష్యమేదో గోచరించగా అంజనలోని అహంభావుకత, ఆగ్రహము రెచ్చగొట్టబడ్డాయి. తనింత చనువిచ్చి దగ్గరగా రాజూసినా అర్థం చేసుకోలేని అతడి మూర్ఖతకు అసహించుకుంది. ఓ వంక భర్త నిరాదరణ ఆమెను అంతులేని ఆవేదనలో ముంచెత్తుతోంది కూడా. మర్నాడు ఉదయం సుధతో అన్నాడు నీలకాంత్, నాన్నొచ్చేసరికి ఇంకా ఆలస్యమవుతుందేమో, నేను పంపించి వేస్తాను, సర్దుకునేవి సర్దుకుని తయారుకా. అన్నగారి యుక్తిని సుధ అర్థం చేసుకోలేదు, కాని అంజన లోలోన మండిపడింది. సుధ వంటి అయినవారు తమ మధ్యుంటే కాస్త నయం, వాళ్లేమనుకుంటారో అనైనా భార్యాభర్తలమన్న భావం కనబరుచుతాడు. సుధ వెళ్లిపోతే ఈ దూరం ఇంకా పెరిగిపోయినట్లే. రోజులు నిరుత్సాహంగా దొరికిపోతున్నాయి. అంజన నీలకాంతుల మధ్య ఎడమింకా అధికమవుతోంది. అంజన సన్నిధిలో చాలా నిర్లిప్తుడుగానూ గంభీరంగానూ ఉంటున్నాడు నీలకాంత్. వచ్చిన కొత్తలో స్నేహ సరళ హృదయంతో ఆమెను పరామర్శించేవాడు. ఇప్పుడు ఆమె పట్ల పూర్తిగా నిరాసక్తుడైపోయాడు. వేదాంత గ్రంథపట్టణంలో ఏం సారం పీల్చుకుంటున్నాడో గాని నిరంతర నిర్వేద వైరాగ్య గంభీర భావాలతో నిండి ఉంటుందా ముఖం. తీరని కోరికతో జ్వలించిపోతూ అంజన కూడా అతడి పట్ల విముఖత పెంచుకుంటోంది. ఇన్నాళ్ల వలె గృహకృత్యాల్లో ఆసక్తి చూపడం లేదు. ఎవరిల్లు ఎవరిదాన్ని అన్న విరక్తితో అంతా పని మనుషులకు వదిలిపెట్టేసి ఎప్పుడూ తన గదిలో పడుకుంటుంది బుర్రవెర్రి ఆలోచనలతో చిరాకు పరుచుకుంటూ. ఈమె పట్ల మునిపటి వలె నీలకాంత్ శ్రద్ధ చూపడం లేదు కనుక ఆమె తరచుగా పొస్తులున్నా అడిగేవాళ్లు లేకపోయారు. రోజురోజుకు కృషించిపోతూ గది వదలని అంజనను చూసి ఒకసారి మాత్రం అన్నాడు నీలకాంత్, ఆరోగ్యం బాగలేదా? చెప్పు మరి, డాక్టర్ని తీసుకురానా? అక్కర్లేదు, బాగానే ఉన్నాను, ముఖం తిప్పుకుంది. కోపం వచ్చింది కదూ నా మీద, కృష్ణ విషయం నేను పూర్తిగా వదులుకున్నాననుకో కంజనా. అతడు ఎక్కడున్నా సరే ఏనాటికైనా వేదికి పట్టుకొచ్చి నీ ముందు నిలబెడతాను, సరేనా? దిగులు మానే, అతడి బెంగతో ఆరోగ్యం ఎందుకు చెడగొట్టుకుంటావు? ముందు మీరెక్కడి నుండి వెళ్ళిపోండి, రౌద్రంగా తలెత్తరిచింది అంజన. చెంపపెట్టు తిన్నవాళ్లా నల్లపడింది నీలకాంత్ ముఖం. నిట్టూరుస్తూ లేచాడు. అతడు గుమ్మం దాటి వెళ్ళిపోతుంటే తిరిగి అంది అంజన, కృష్ణను కాదు మృత్యుని తీసుకురండి నా దగ్గరికి, సంతోషిస్తాను. ఉదయం మొహం కడుక్కుని టీ తీసుకుంటుంటే నౌకరు చెప్పాడు నీలకాంత్తో, 2-3 రోజుల నుండి అమ్మగారు చాలా సుస్థిగా ఉన్నారండి, 2 రోజుల నుండి మెతుకే ముట్టలేదు,
ఈరోజేమో పక్క విడవకుండా జ్వరంతో మూలుగుతున్నారు. అంజన పట్ల ప్రయత్నపూర్వకంగా తాను ఏర్పరచుకున్న ఉదాసీనత ఒక్కసారిగా వదిలించుకుని హడావిడిగా అంజన గదిలోకి వెళ్లాడు నీలకాంత్. అంజనా, నీరసమైన మూలుగు సమాధానమైంది. ఒంటిమీద చెయ్యేసి ఆత్రంగా చూశాడు. జ్వరంతో కాలిపోతోంది. గులాబీ రంగు దేహఛాయ కెంపురంగుగా మారింది. ఎర్రని పొలుచని పెదవులు వాడి జ్వరతాపానికి కంపిస్తుంటే నిర్జీవంగా పక్కమీద పడుంది అంజన. స్నేహితుని వలె ఆదరంతో ఆమె బాధలు పోగొట్టవలసిన తనే ఆమె పట్ల ఉదాసీన నిర్లక్ష్యతను ప్రకటించడం వల్ల ఆమె మనోవ్యధ రెట్టింపయ్యి ఈ పరిస్థితికి కారణమైందా? అయ్యో, కృష్ణకు దూరమైన ఆమెకు తనకంటే కావలసిన వారెవరున్నారిప్పుడు? విపరీతమైన జాలి కలిగింది అంజన మీద నీలకాంత్కు. తక్షణమే బయలుదేరి రావలసిందంటూ డాక్టర్కు ఫోన్ చేసొచ్చి కూర్చున్నాడు నీలకాంత్. అంజనా, ఎలా ఉందంజనా? అతని ఆర్ద్ర కంఠం విని జ్యోతుల్లా ఎర్రబడిన కళ్లను మెల్లగా విప్పిచూసి తిరస్కార భావంతో ముఖం తిప్పుకుంది. ఈ జుగుప్స క్రోధాలు కృష్ణను తీసుకురాలేని తన అసమర్థత మీదేనని భావించి మనసులో నొచ్చుకున్నాడు నీలకాంత్. డాక్టర్ వచ్చి చూశాడు. అబ్బా, చాలా బలహీనంగా ఉందే. బాగా మందులు వాడాలేమకు. జ్వరానికేదో ఇంజక్షన్ చేసి 2 టాబ్లెట్లేవో ఇచ్చి సాయంత్రం వస్తానని చెప్పి వెళ్లాడాయన. ఉదయం నుండి తన పక్క విడవని భర్తను చూసి లోలోన చాలా సంతృప్తి పడింది అంజన. ఈ పరిస్థితిలోనే అతన్ని శాశ్వతంగా బంధించే ఉపాయం ఎత్తాలి. జ్వరమైకంలో ఆమె ఆలోచనలు కలలో వలె సాగుతున్నాయి. అన్నం పెట్టకుండా ఏదైనా ద్రావక పదార్థం ఇమ్మని చెప్పాడు డాక్టర్. మధ్యాహ్నం పళ్ళరసం తీస్తూ అంజన గదిలో కూర్చున్నాడు నీలకాంత్. నీలు, నీలు! గండుకోయిల స్వరాన్ని ధిక్కరించే ఆ పిలుపు వెండంతో చేస్తున్న పనుదిలి తత్తరపాటుతో లేచి బయటకు వెళ్లాడు. ఓ పవనా, ఇలా వచ్చావేం? అదేమిటి నీలు, ఈరోజు నీ పుట్టినరోజు కదూ. ఎందరు స్నేహితుల్ని పిలిచినా ఎంత అట్టహాసంగా జరుపుకునేవాడివి. ఈరోజు ఏం లేదేం? నీ భార్య ఒక్కతే ఉంటే అందరి పెట్టు అనుకున్నావా? గబగబా మాట్లాడింది పవన. నాకు గుర్తుంటే కదూ ఈరోజు నా పుట్టినరోజని. ఓహో, భార్య సన్నిధిలో రోజూ పండగలాగే ఉంటే ఈరోజు ప్రత్యేకత గుర్తు రాలేదన్నమాట. బరువుగా మూలిగాడు. పెళ్లికి పిలిచినా రాలేకపోయాను. ఇక్కడికి భార్యను తీసుకొచ్చావు కదా, పార్టీ లాంటిది ఏర్పాటు చేసి నీ భార్యను చూపుతావేమో అనుకున్నాను. పిలవకపోయినా నేనే వచ్చాను. ఇప్పుడైనా చూపిస్తావా లేదా? ఆమె ఇక్కడ లేదు. విచిత్రంగా చూసింది పవన. అబద్ధాలెందుకు నీలు? అబద్ధమెందుకు? నిజంగా ఆమె లేదు. నవ్వడానికి ప్రయత్నించాడు. నిజమే? అమ్మగారికి సుస్థి చేసి గదిలో పడుకున్నారని చెప్పాడే నౌకరు. తెల్లబడిపోయింది నీలకాంత్ ముఖం. తమాషాగా మాట్లాడుతున్నదల్లా సీరియస్గా అయిపోయింది పవన. మృదువుగా అంది, ఆమె నాకంటే అందగత్తె కావచ్చు, కానీ నేను అసూయపడతాననుకున్నావా? ఆమె అదృష్టానికి ఈర్షపడతాననుకున్నావా? నేను అలాంటి దాన్ని కాదే. నేను ఎలాంటిదానో అర్థం చేసుకున్నావు కనుకనే నన్ను ప్రేమించగలిగావు నువ్వు. కన్నవారిని నొప్పించకూడదని వారు నిశ్చయించిన అమ్మాయితో నీ వివాహం జరగడానికి ప్రోత్సాహమిచ్చి నేను దూరం జరిగింది నీ సుఖసంతోషాలు ఆశించేగాని నా సొత్తు మరొకరిదైందని కుమిలిపోవడానికి చూసి కళ్లలో నిప్పులు పోసుకోవడానికి కాదు. వివాహ బంధం వంటి మరొక బాహ్యబంధం పడకపోయినా ఇరు హృదయాల్లోని పవిత్ర ప్రేమ చెదిరేది కాదు. ఈ ధైర్యంతోనే నువ్వొక ఇంటివాడివి, నేనొక ఇంటిదాన్ని కావడానికి నీ వివాహానికి ముందు మన మధ్య ఒప్పందం జరిగింది కదూ. మరెందుకు నీ భార్యను చూపడానికి సంకోచిస్తున్నావు? ఉబికొస్తున్న కన్నిటిని ఆపుకుంటూ, ఇప్పుడు నన్నేమడిగినా చెప్పలేని పవన, ఆమెను చూడాలన్న నీ కుతూహలం పరిహాసాస్పదమైందని ఒకనాడు మాత్రం తెలుస్తుంది చూడు నీకు అన్నాడు. విచిత్రంగా మాట్లాడుతున్నావు. పవన చటుక్కున అతన్ని సమీపించి భుజం మీద చేయివేస్తూ, ఇలా నా కళ్ళలోకి చూడు. ఈ విషాదపు గూళ్ళెక్కడివి? నిన్ను చాలా రోజులైంది చూడక. ఈ వాళ్ళ చూస్తుంటే నువ్వు నువ్వేనానిపిస్తోంది. ఇలా అయిపోయావు నీలు. తమ్ముడు చెప్పాడు నువ్వు క్లబ్బు కూడా రావడం లేదని. ఎప్పుడైనా కనిపించినా మనిషేమిటో పరలోకంలో ఉన్నట్లుంటావని ఏమిటి కదా అంది కరుణాజనకంగా. సంతోష జీవులకు కావాలి ఆ సరదాలు సరాగాలు. విషాద హృదయుడు వాటి దరిదాపులకు కూడా వెళ్లలేడు. బరువుగా నిట్టూర్చాడు నీలకాంత్. ఆవిడ అనుకూలంగా లేదా? ఆత్రంగా అడిగింది పవన. ప్రేమ పొందగలిగావని నువ్వు అదృష్టవంతురాలివి, నన్ను పెళ్లాడగలిగిందని ఆమె అదృష్టవంతురాలు. ఈ ఇద్దరి అదృష్టాలు నన్ను దౌర్భాగ్యం చేశాయి. ప్రేమించి పెళ్లాడలేకపోయాను ఒకరిని, పెళ్లాడి పొందలేకపోయాను మరొకరిని.
అతడి ఆవేదన దగ్ధ హృదయం నుండి నిట్టూర్పు రూపంలో వెలువడింది ఒక జ్వాల. ఆ తెలివి తక్కువ దాన్ని నాకొకసారి చూపు నీలు, ఆవేశపడింది పవన. అవసరం లేదు పవన, ఖచ్చితంగా అన్నాడు. ఎందుకు? ఇప్పుడేమీ చెప్పను. ఆ రోజు వచ్చిందంటే నేనే వస్తాను నీ దగ్గరికి. నా సమస్త బాధలన్నీ నీ ముందు దింపుకుని వెళతాను. సరే, ఇదే మాటని గుర్తుపెట్టుకో, నేనికి వస్తాను. నీలకాంతకు ప్రజెంట్ చేద్దామని తెచ్చిన ప్యాకెట్ అలాగే బలమీద వదిలేసి వెళ్ళిపోయింది పవన. ఎవరొచ్చారు? గదిలోకొచ్చిన భర్తను ప్రశ్నించింది అంజన. నా స్నేహితురాలు లాయర్ పవన అని చెప్పానే ఆమె. పక్క హాల్లోనే వీళ్ల సంభాషణ సాగింది కనుక ఒక్క స్నేహమేనా, మరో పరిచయం కూడా అవుతుందే మీ మాటలను బట్టి అంది ఎత్తిపొడుపుగా వ్యంగ్యంగా. గతుకుమన్నాడు నీలకాంత్. లోకంలో కొందరు దౌర్భాగ్య జీవులున్నారు, తెచ్చిపెట్టుకున్న అంధత్వంతో కంటి ఎదుటిన అదృష్టాన్నే చూడలేరు. స్వగతంలో అన్నట్లుగానే విసిరింది. దేని గురించి అంజన, నువ్వు ఈ మాట అంటోంది? ముఖం కసిగా మార్చుకుని మౌనం వహించింది అంజన. ఇప్పుడు తన వశమై ఉంటే ఇతడి హృదయంలో పవనస్థానం ఎలా ఉండేదో గాని, ఇప్పుడు మాత్రం అతడింకా పవనను ప్రేమిస్తున్నాడు అనడానికి సందేహం లేదు. లేకపోతే పవన అంత ధైర్యంగా ఆ మాట ఎలా అనగలుగుతుంది? పెళ్లం కాకపోతేనే ప్రేమనైనా నిలుపుకున్న ఆమె అదృష్టవంతురాలు తనకంటే. ఆ స్త్రీ హృదయం ఈర్ష్యావేదనలతో సుళ్ళు తిరిగింది. తనను కృష్ణకు అంటగట్టి పవనను పెళ్లి చేసుకుంటాడేమో తిరిగి, లేకపోతే ఇంతగా కృష్ణ కృష్ణ అని పలవరించడంలో అర్థం లేదు. ఈ ఎత్తేలేకపోతే నిస్వార్థంగా కృష్ణ కోసం అన్వేషణ సాగించలేడు. నీలకాంత ప్రవర్తనను శంకిస్తూ హృదయాన్ని మరింతగా మరణపరుచుకుంది అంజన. ఒకనాటి సాయంత్రం భవనాలపై వృక్షాగ్రాలపై కనకాభిషేకం చేస్తున్న సూర్యబింబాన్ని చిన్న కారుమేఘం ఒకటి కప్పివేసింది. ఏలవేసి పిలిచినట్లుగా మరి ఎక్కడునుండో పొరుగునొచ్చి ఆకాశమంతా అలుముకున్నాయి మేఘాలు. క్షణాల్లో పొద్దు గుంకినట్లయింది. నేలమీద ప్రభంజనుడు కూడా హఠాత్తుగా ప్రతాపం చూపసాగాడు. వర్షదేవతను పీల్చుకురావడానికి అన్నట్లు నేలమీద చెత్త చెదరాల్ని ధూళి దోసారాన్ని ఆకాశంలోకి ఎగరగొడుతున్నాడు. భీకరంగా ఈలవేస్తూ పెద్ద పెద్ద వృక్షాలను కసిగా ఊపేస్తున్నాడు. ఇంటి తలుపులు కిటికీ రెక్కలు అతడి ఆగడానికి తట్టుకోలేక ధనధన అంటూ ఆర్తనాదం చేస్తున్నాయి. పై వరండాలో నిలబడి అంజన కాల మేఘాచ్ఛాదితమైన ఆకాశవంక నిర్వికార నిర్నిమేష దృష్టి నిలిపింది. సంధ్యశోభతో విలసిల్లవలసిన ఆ ప్రకృతి వలనే తన తరుణ జీవితం కూడా కాల మేఘాచ్ఛాదితమై పోయిందనుకుంటూ ఆంతులేని విషాదంలో మైమరిచిన అంజనను ముందు పలుచగా పెద్ద పెద్ద చినుకులతో ప్రారంభమై కొండపోతగా కురిసిన వర్షం గాలి విసురుకు వాలుగా వచ్చి పడుతూ తడిపివేయసాగింది. ఆవరణలో ఆగిన కారు నుండి నీలకాంత్ దిగకముందే నౌకరు చూసి గబగబా గొడుగు తెచ్చి అందించాడు. సీట్లో కూర్చునే బయట నుండి గొడుగు విప్పుతూ అప్రయత్నంగా పైకి చూశాడు నీలకాంత్. ప్రాణంలేని ప్రతిమల వర్షపు జాలులో తడుస్తూ నిలబడిన అంజనను చూసి నిశ్చేష్టుడయ్యాడు. జ్వరంతో తీసుకుంటున్న మనిషి వర్షంలో తడిస్తే ఏమైనా ఉందా? కృష్ణ విరహంలో పడి తన ఆరోగ్యాన్నిలా అలక్ష్యం చేసుకుంటే తను రేయింబవళ్లు నిద్రాహారాలకు దూరమే చేసిన సేవకి ఫలితమేమిటి? ఒక్క ఊపులో పైకి చేరి ఆమెను సమీపిస్తూ అంజనా అని పిలిచాడు భయాందోళనలతో. అంజనా, ఇలా వర్షంలో తడిస్తే జ్వరం ముంచుకురాదు, కంగారుగా భుజం తట్టాడు. మగతగా కళ్ళు మూస్తూ తూలింది అంజన. కింద పడకముందే పట్టుకున్నాడు నీలకాంత్. తనను చల్లగా తాకుతూ తడిసిన దుస్తుల్లో స్పష్టమవుతున్న ఆమె అవయవ సౌష్టం అతడు ఇన్నాళ్లుగా పెంచుకుంటున్న నిగ్రహంపై ఒక దెబ్బవేసి మోహ వ్యవసుణ్ణి చేసివేసింది. వెర్రి ఆవేశంతో ఆమె వక్షాన్ని బలంగా తన గుండెలకు చేర్చుకున్నాడు. ఎన్నాళ్ల తృష్ణను తీర్చుకుంటున్నట్లు ఆమె చిన్ని పెదవులను గాఢంగా చుంబించాడు. అంజన తనూ వల్లరి ఒక సుకుమారమైన లతల నీలకాంత్ బలిష్టమైన బాహువుల్లో వేలాడుతుంటే గదివైపుకు రాసాగడతను. నా ప్రేమంత చంచలమైంది దుర్బలమైంది కాదు, ఏ విధంగానూ నన్ను మీ వశవర్తిని చేసుకోలేరు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా కృష్ణ గర్పించిన ఈ హృదయంలో మీకు అణుమాత్రం స్థానం దొరకదు. కటు గాంభీర్యాలతో ఒకనాటి అంజన కంఠం నీలకాంత్ హృదయంలో ఉరుము వలె పెళ్లు మండంతో అతడి మోహపు తెర మంచువలె విడిపోయింది. ఒక శిరీష కుసుమ కోమలని కాలనాగే కాటందినంతగా బాధ పశ్చాత్తాపాలకు లోనయ్యాడు. ఆమెను చటుక్కున్న మంచం మీద పడుకోబెట్టి దూరంగా తొలిగాడు. మూర్ఛావస్థలో ఉన్న ఆమెను దుష్టవాంఛతో తాకినందుకు ఎంతగానో లజ్జితుడయ్యాడు నీలకాంత్.
అంజన ఎంతగా నీలకాంతతో కలిసిపోదామనుకుందో అతడు ఆమె నుండి అంతగా వేరైపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆధ్యాత్మిక పదంలో ఆత్మనిగ్రహం కూడదీసుకోవడానికి కేవలం వేదాంత గ్రంథపఠనం వల్ల అటే ప్రయోజనం లేదనుకున్నాడేమో. సాధు సన్యాసుల సాంగత్యం కూడా జీవితంలోకి ఆహ్వానించాడు. బయటికి వెళ్లాడంటే ఏ సన్యాసినో వెంటబెట్టుకురావడం తరచుగా జరుగుతుంటుంది. వారిని ఒకటి రెండు రోజులుంచుకుని వేదాంత చర్చ జరపడం, ముష్టాన్న భోజనాదులతో సంతృప్తిపరిచి సాగనంపడం చేస్తూ ఉంటాడు. అంతకంతకు విపరీతమవుతున్న అతని చర్యలకు అంజన కుమిలిపోని క్షణం లేదు. ఒక ఆదివారం ఉదయం బయటకు వెళ్లిన నీలకాంత్ ఓ సన్యాసితో తిరిగొచ్చాడు. సన్యాసిగారు తినే భోజనపు వివరాలు తెలుసుకుని వంట మనిషితో చెప్పొచ్చాడు. గదిలో తివాసి మీద సన్యాసిని ఆసీనుని చేసి వేదాంత చర్చకు కూర్చున్నాడు. భోజనాల వరకు అనర్గళంగా సాగింది చర్చ. భోజనాలు చేసొచ్చి తిరిగి కూర్చున్నారు. ముఖమంతా ఎలాగో చేసుకుని అంజన గదిలోకొచ్చాడు రాఘవులు. యజమాని ప్రవర్తన అతడికి ఎంతమాత్రం నచ్చలేదు. మాణిక్యంలాంటి పెళ్లాన్ని పెట్టుకుని బాబుగారికి ఈ వయసులో వైరాగ్యమేమిటమ్మా, చూస్తూనే ఉన్నావు కదమ్మా, ఒక్క మాట కూడా మందలంచో, చూస్తుండగానే నీ సంసారాన్ని గంగలో కలిపి సన్యాసుల్లో కలిసిపోయేటట్లున్నారే. మరీ దగ్గరగా వచ్చి గుసగుసగా, పైగా తనకింకా పెళ్లి కాలేదని సన్యాసివాడితో చెబుతున్నాడమ్మా, సాధనలో ఏకాగ్రత కుదురుతుందని చెప్పి ఓ దమ్ము పీల్చి చూడమంటూ గొట్టంలో గంజాయి దట్టించి బాబుగారికిస్తుంటే చూసి నా ఒళ్ళు జలదరించి పరిగెత్తుకొచ్చానమ్మా అని చెప్పాడు. ఈ బొంగు కూడా మరొకట, అంజన నెత్తిన పిడుగుపడినట్లయింది. చరచర గది దగ్గరకు వెళ్లి కొద్దిసేపు ఆగింది. గదిలో నుండి మాటలు వినిపిస్తుంటే, ఇంత చిన్న వయసులో ఈ ఆత్మజ్ఞానం కలగడం ఆశ్చర్యమే నీలకాంత్. వివాహం చేసుకుని స్త్రీ మాయాలంపటంలో తగులుకోకుండా మేల్కొన్నావు. నీకు శుభమవుతుంది. బ్రహ్మచర్యంలో ఆత్మ దీప్తివంతమవుతుంది. స్వేచ్ఛ ధైర్యం ఏర్పడతాయి. కామానికి లొంగిన వారు నా దృష్టిలో కాదనుకో, పశుపక్షాదులతో సమానమైన మనిషికి ప్రత్యేకమైన విలువే ఉంది. లేకపోతే లేకపోయింది కాని తమరి కణుంచి వేంచేస్తే ఒక కాపురం నిలబడుతుంది స్వామిగారు. స్వరంలో కటు వ్యంగ్యాలు వ్యక్తపరుస్తూ గదిలో ప్రవేశించిన అంజనను చూసి త్రొట్టుపడ్డాడు నీలకాంత్. ఎవరమ్మా నువ్వు? శాంతంగా ప్రశ్నించాడు సన్యాసి. ఆయన భార్యను. ఏనాటికో ఒకనాటికి తను ప్రేమించిన వాడికి భార్య కాబోతున్న ఆమె నోట ఆ మాట రావడం నీలకాంత్కు విస్మయంగానూ వెగటుగానూ తోచింది. ఆమె హఠాత్తుగా రావడం వల్ల కలిగిన కలవరపాటును అణుచుకుంటూ కంఠంలోకి కడుదనం తెచ్చుకుని, నీకెక్కడ పనేముందంజనా, వెళ్ళు అన్నాడు. సన్యాసి లేచి నిలబడుతూ, ఈ చిన్నది నీ భార్య, ఆమెను వివాహంతో దగ్ధం చేసి నువ్వు ఈ బ్రహ్మచార్య దీక్ష పుచ్చుకుని కర్మసన్యాసం చేసి పొందబోయేది ఏం లేదు నాయనా. ఇహపరాలు రెండు నువ్వు కాదు, సంసారంలో కర్మయోగివై మోక్షం సాధించుకో, నీకింతకంటే సులభతరమైంది లేదు అని భిక్షపాత్రను దండాన్ని అందుకుని చరచరా వెళ్లిపోయాడు. ఎంతోసేపు నిశ్శబ్దం గడిచాక వివర్ణమైన ముఖాన్ని పైకెత్తాడు నీలకాంత్. నేను ఈ విధంగా కూడా సుఖపడ్డం చూడలేవా? ఒక నిష్ఠూర వేక్షణ నీలకాంత్ ముఖం మీదకి విసిరి చూపులు తిప్పుకుంటూ, నేను పవనా తప్ప ప్రపంచంలో ఆడవాళ్లే లేరా అందామె. ప్రపంచంలో విషసర్పాలు కొల్లలు, కాని ప్రాణం తీయడానికి ఒక్కటి చాలు. కటువు గాంభీర్యం మేళవించని క్రోధావేశాలు పెంచుకుంటూ తిరిగన్నాడు. నా బాధ నీకు అర్థం కాదు. నువ్వు నా దగ్గరుండడం వల్ల ఆ బాధ రెట్టింపోతుంది. నిన్ను సాగనంపితేగాని నాకు మనశ్శాంతి లేదు. ఆవేశంగా తన గదిలోకి వెళ్లిపోయి 5 నిమిషాల్లో తిరిగొచ్చాడు డ్రెస్లో చేతిలో సూట్ కేసుతో. ఎక్కడికి? నీ పీడ వదిలించుకోవడానికి. విసురుగా వెళ్లిపోయాడు. నిశ్చేష్టాలై నిలబడిపోయింది అంజన. నీలకాంత్ స్టేషన్లో వదిలిన కారు తీసుకొచ్చేసిన డ్రైవర్ని అడిగింది, బాబుగారు ఎక్కడికి వెళ్లారు జగ్గా? చెప్పలేదమ్మా, తను తిరిగి రావడానికి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేనని అమ్మగారితో చెప్పమని చెప్పారండి. వారం కావచ్చు, సంవత్సరం కావచ్చు, సంవత్సరాలు కావచ్చు అని అన్నారండి. యజమానురాలి దిగాలు ముఖం చూసి తిరిగి అన్నాడు జగ్గడు. కీచిలాడుకున్నారమ్మా. ఓ ఎన్నాళ్ళు వెళతారులేండి బాబుగారు, పెళ్లం మీద అలక ఎన్నాళ్ళుంటుంది మొగుడికి. నీలకాంత్ కృష్ణ కోసం వెళ్లి ఉంటాడోండంలో సందేహం లేకపోయింది అంజనకు. మరనాడు ఇంటికి తాళం పెట్టి పుట్టింటికి వెళ్ళింది అంజన. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు అల్లుడు వెంటలేకుండా ఒంటరిగా వచ్చిన కూతుర్ని చూసి. ఏదో బొంకి వారిని ఊరుకోబెట్టింది, కాని అక్కడి సంగతులు ఒకటి కూడా బయటపడనీలేదు అంజన. అక్కడున్న వారం రోజులు తన గదిలో కిటికీ ముందు కూర్చుని దీర్ఘాలోచనలో గడిపేది వీధిలోకి చూస్తూ.
ఇంటి ముందు పరబ్రహ్మం గారు కృష్ణ ఇంటిని పడగొట్టించి తన మేడకు కలుపుకుని మరో మేడ నిర్మింపజేస్తున్నారు. ఒకనాడు తన హృదయంలో కృష్ణకు కట్టిన ప్రేమ మందిరం కూలగొట్టి మరో మూర్తికి నూతన మందిరం నిర్మాణం గావించింది. అతడు మాత్రం అందు నిలవడానికి ఒప్పుకోక వెర్రిభ్రమతో పారిపోతున్నాడు. వారం రోజులు అక్కడుందో లేదో తిరుగు ప్రయాణం పెట్టుకుంది అంజనా. అప్పుడే వెళతావా, అల్లుడికి ఉత్తరం రాస్తాంగా, వచ్చి తీసుకువెళ్తాడు అన్నారు తల్లిదండ్రులు. అయినా నిలవకుండా భర్తింటికి వచ్చేసింది అంజనా. అనుక్షణం భర్త ఆగమనానికే నిరీక్షించసాగింది. తిరుపతి దగ్గర ఒక చిన్న గ్రామం. నారపాక వేసున్న ఓ చిన్న ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడు నీలకాంత్. గుమ్మంలో ఓ వృద్ధస్త్రీ చేటలో బియ్యం పోసుకుని ఏరుతోంది. కృష్ణ అనే అతడు ఇక్కడే ఉంటాడావ్వా? ముందు గదిలోనే 7-8 మంది చిన్నపిల్లలు పలకలు పట్టుకుని కూర్చునున్నారు. తను పరబ్రహ్మ గారిని కృష్ణ వివరాలు అడగ్గా తిరుపతి దగ్గరలో ఓ పల్లెటూళ్ళలో వీధిబడి పెట్టుకుని జీవనాధారం చేస్తున్నాడట అని చెప్పడం నిజమనిపించింది. వృద్ధస్త్రీ చేట తీసుకుని లోనికి వెళ్లి, ఎవరో వచ్చారు మీకోసం, చూడుబాబు అని చెప్పింది. 2 నిమిషాల తర్వాత తల తుడుచుకుంటూ వచ్చాడు కృష్ణ. ఓ మీరా అంటూ చటుక్కున లోనికి వెళ్ళిపోయాడు. 1-2 నిమిషాల తర్వాత ఆ స్త్రీ ఒక పలక తెచ్చి నీలకాంత్కిచ్చింది. దానిమీద రాసిందాన్ని చదువుకుని ఒక్క నిట్టూర్పు విడిచాడు నీలకాంత్. ఒకనాడు ఎవరి సొత్తు కానప్పుడు మీ సొత్తును ప్రేమించిన మాట నిజమే. ఇప్పుడు నాకు దానిమీద ఆశ వ్యామోహాలు లేవు. మీకుండే దురాలోచనలు తొలగించుకోండి. నన్ను వెంటాడి నా ప్రాణం తీయడానికి ప్రయత్నించకండి. నాకు ప్రాణభిక్ష పెట్టి నన్ను ఇలా బ్రతకనియండి. మిమ్మల్ని ఇదే ప్రార్థిస్తున్నాను. అతడు లోపలున్నాడా? ఇప్పుడే వస్తానంటూ చొక్కా వేసుకుని దొడ్డువైపు నుండి వెళ్లాడండి. నీళ్లు మరీ మరిగిపోతున్నాయి. మరిప్పుడొస్తాడో ఏమో. ఉస్సూరుమంటూ ముందు గదిలో ఓ బల్లమీద కూర్చున్నాడు నీలకాంత్. భగవాన్, ఈ పిరికివాణ్ణి అంజన దగ్గరికి తీసుకెళ్లే ఉపాయమేమిటి? ఆమె మొదటే పిరికివాడు పిరికివాడు అని ఏసడిస్తుందే. గంటసేపైనా పంతులుగారు రాకపోయేసరికి పిల్లలు పలకలు పుచ్చుకుని వెళ్లిపోయారు. ముసలావిడ పొయ్యి చల్లారిచొచ్చి కూర్చుంది. కృష్ణ అమ్ముండాలి కదా అవ్వా, లేదా? అయ్యో, మీకు తెలీదా బాబు, 3 నెలల క్రిందట యాత్రలు చేస్తుండగా రామేశ్వరంలో జ్వరంతో తీసుకుని పోయిందట ఆయమ్మ. మరురోజు ఉదయం వరకు కృష్ణ రాలేదు. ముఖం తప్పించిన అతడు ఇక ఇప్పుడప్పుడే ఇంట్లో అడుగు పెడతాడని అనుకోలేదు నీలకాంత్. ఇక ఎన్నాళ్ళని భోజనానికి హోటలైనా లేని ఈ పల్లెటూళ్ళలో పడుండడం. రాత్రి అలా వెళ్లి బస్టాండ్లో ఉన్న టీ కొట్లో 2 అణాలు పారేసి ఓ కప్పు టీ తీసుకుని ఇంతవరకు ఉన్నాడు. నిన్నటి నుండి తిండి తిప్పల్లేవు. వారం రోజుల తర్వాత తిరిగి రావడానికి నిశ్చయించుకుని తిరుపతి కొండెక్కాడు నీలకాంత్. 3 రోజులు శ్రీనివాసుని దర్శనం చేస్తూ కొండమీద తీర్థాలు చూస్తూ గడిపాడు. సాయంత్రం కొండ దిగాలని నిర్ణయించుకుని దేవదర్శనానికి వెళ్లాడు. నీలకాంత్ ధ్వజస్తంభం దగ్గర నిలబడుండగా ధర్మదర్శనం క్యూలో కృష్ణముఖం కనిపించింది. ఏమైనా ఇక అతన్ని తప్పించుకోనీను అనుకుని అతడి కోసం వేచి నిలబడ్డాడు. గంట తర్వాత దైవదర్శనం చేసుకుని యువతలకొచ్చిన కృష్ణ నీలకాంత్ను చూసి చూడనట్లు తప్పించుకుని వెళ్లబోతుంటే నీలకాంత్ వెనక నుండి వెళ్లి భుజాలు పట్టుకుని, కృష్ణ, భయ అపోహలతో ఎందుకిలా నా నుండి పారిపోతున్నావయ్యా అన్నాడు. హంతకుడి బారి నుండి పారిపోకేం చెయ్యాలి? ఏం లేకున్నా నాకు జీవితేచ్చుంది. హంతకుణ్ణని ఎలా అనుకుంటున్నావు? తన భార్య ప్రియుని కోసం వెతికే వ్యక్తి ఉద్దేశం ఏమై ఉంటుందో ఆ మాత్రం తెలుసుకోలేని మూర్ఖుని కాను. ఖచ్చితంగా నువ్వో పెద్ద మూర్ఖుడివి, అందుకే నిన్ను ప్రేమించి అంజన అంత దుఃఖం తెచ్చుకుంది అని ఒక్క నిట్టూర్పు విడిచి తిరిగన్నాడు. అంజన కోరిక మీద నిన్ను తీసుకుపోవడానికి వచ్చాను. ఇప్పుడు పడిన తెప్పలు చాలు. మళ్లీ పారిపోయి మరింకా తెప్పలు పెట్టకనన్ను. ఎందుకు? తీసుకుపోయి మీ ప్రణయ సామ్రాజ్యంలో ముల్లులా ఉన్న నన్ను తొలగించుకుందామనా? ఎంత చెప్పినా నీ మాట నీదే కదయ్యా, నుదురు కొట్టుకున్నాడు నీలకాంత్. ఎక్కడ ప్రణయం బాబు? నా జీవితంలో ప్రళయం సృష్టించి వదిలిందామే. అయోమయంగా ముఖం పెట్టాడు కృష్ణ. ప్రపంచంలో ఏ శక్తినైనా లొంగదీసుకోవచ్చు, అధికారం పోనొచ్చు, కానీ మనిషి మనసుందే, ముఖ్యంగా స్త్రీ మనసుపై అధికారం పొందడానికి అదృష్టం కావాలి. శోభన నాటి రాత్రి అంజన చెప్పివేసింది అదివరకే తన మనసు మరొకరికి అంకితమైందని. నన్ను ప్రేమించి నాతో కోపరం చేయడం అసంభవమని కూడా చెప్పింది. ఆమె నాది కాదని తోచిపోయిన క్షణం నుండే ఆమె మనసు గెలుచుకున్నవాడికే ఆమెను అర్పించడానికి సిద్ధపడ్డాను. పద, ఈ మందిరంలో ఈ మాటలేమిటి? ఎక్కడైనా ఏకాంతంగా కూర్చుని సంగతి సవిస్తరంగా చెబుతాను
అదేమిటి, నాతో రావడానికి సందేహిస్తున్నావా? నా దగ్గర పిస్టల్ లాంటి హత్యాయుధాలేం లేవయ్యా, కావలిస్తే చూసుకో. పావుగంట తర్వాత ఓ సెలయటి జలధార దగ్గర కొండల మధ్య రాళ్ల మీద కూర్చున్నారిద్దరు. నీలకాంత్ నుండి సంగతంతా విని అన్నాడు కృష్ణ. భార్య మరొక పురుషుణ్ణి ప్రేమించాను అనగానే అతడికే అర్పించి వేయడమంత మంచితనం? మీ జీవితంలో సుఖపడనీదండి నీలకాంత్ బాబు. ఆడది ఒకనాడు బలాత్కారంగా లొంగదీసుకుంటే మర్నాటి నుండి చచ్చిన పాములా పడుండదు. మీరు పొరపాటు చేశారు. కృష్ణ, నువ్వేనా ఈ మాట అంటోంది? విస్మయంగానూ అనుమానంగానూ చూశాడు నీలకాంత్. కసురుగాయను పండు చేసుకోవాలని నలిపితే మెత్తబడుతుంది, దానికి రుచి సహజమాధుర్యం వస్తాయా? మనసులేని మనిషిని బలాత్కారంగా అనుభవించడమంత అమానుషం మరొకటుందా మానవ జీవితంలో? ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించిన నువ్వే ఈ మాట చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఆమెను నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా లేవా? అదెలా సంభవం నీలకాంత్ బాబు? ఒకరి భార్యను మరొకరు ఏలుకోవడం ఎంత అసహజ అనుచితాలో చెప్పండి. మీరు నాకిది చెప్పడమూ బాగలేదు, నేను ఆశపడి మీతో రావడమూ బాగలేదు. ప్రేమను అంచనా వేయడంలో అంజన పూర్తిగా పొరపడింది. దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. ఒకనాడు ఆమెను నేనెంత గాఢంగా ప్రేమించానో మీకు తెలీదు నీలకాంత్ బాబు. నా కాళ్లకు బంధంగా అప్పుడు మా అమ్మ లేకుంటే అంజనను చేజార్చి వెళ్లేవాణ్ణా? డబ్బు కొల్లలుగా ఉన్నవాణ్ణి కాదు. కంసమామ వంటి జగన్నాథరావు బారి నుండి ఎంత దూరం పారిపోవలసి వచ్చేదో, ఎక్కడెక్కడ తిరగవలసి వచ్చేదో. అంజనా నేను అయితే పక్షుల్లాగా ఏ చెట్టు కిందనో పడుకుంటూ ఉన్నపూట తింటాం, లేనిపోట్లేదు. కాని ఈ తిప్పలన్నీ ముసలామిని ఎక్కడ పెట్టను? ఒక విధంగా అమ్మ కోసం అంజనను వదులుకున్నా, అమ్మ కూడా నన్ను విడిచిపోయింది. భారంగా తల వంచాడు కృష్ణ. గతజల సేతు బంధనం, ఇప్పుడదంతా వద్దు. అంజనను నువ్వు పెళ్లాడడానికి నిరాకరిస్తే ఆమె బ్రతకదు. నిన్నులా విడిచిపెట్టను నేను. ఒకవేళ ఆమె కన్యత్వం విషయంలో నీకు అపనమ్మకం తోస్తే నన్నైతే నమ్మకపోవచ్చు. నీ అంజనను విశ్వసించవా? ఆమెను నీకు పరిశుద్ధంగా అప్పగించడానికి నేనెంత నిగ్రహం తెచ్చుకున్నానో, ఎన్ని తిప్పలు పడ్డానో ఎలా చెప్పను? ఉద్దేశపూర్వకంగా ఆమె భుజం మీద చేయివేసే సాహసం కూడా నాకు లేకపోయింది. నవ్వుతూ ముఖం పైకెత్తాడు కృష్ణ. మీ ముఖం చూస్తేనే సత్యాసత్యాలు తేలిపోతున్నాయి. అంజనను అడగవలసిన అవసరం లేదు. కాని నా పరిస్థితి మీరు కొంచెం వివేకంతో ఆలోచించండి. వీధిబడి పెట్టుకుని నా పొట్ట పోసుకుంటున్నాను. అంజనను పెళ్లాడి ఏం సుఖపెట్టగలను? కూతురు మరొకరికి ఇల్లాలై హాయిగా కాపురం చేసుకుంటున్నప్పుడే పూర్వపు మచ్చ ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో నన్ను హత్య చేసే ప్రయత్నాలు అంత గట్టిగా చేశాడా జగన్నాథం గారు? మరిప్పుడు కూతుర్ని మొగుని విడిపించి నేను పెళ్లాడానంటే నాకింక భూమి మీద జీవించే అవకాశం ఉంటుందంటారా? నన్నిలా బ్రతకనియండి. చంపుకున్న ఆశలు తిరిగి రెచ్చగొట్టకండి. నా లక్షలకు నిన్ను అధికారిని చేస్తానులేవాయ్. దంపతులు చక్కగా ఫారెన్లో కాపురం పెడుదురుగాని. జీవరహితమైన నవ్వొకటి నవ్వాడు నీలకాంత్. నయం పరలోకంలో పెట్టమన్నారు కాదు, ఉల్లాసంలో తేలిపోయాడు కృష్ణ. అంజనా వచ్చారా? భర్త కంఠం విని ఆనందంతో ఇటు తిరిగిన అంజన అతడితో పాటు గదిలో ప్రవేశించిన కృష్ణను చూసి అంతగా ముడుచుకుపోయింది. ఎవరి తలుపు వలపు తీపిలో ముంచేదో, ఎవరి సన్నిధి వెన్నెల సీమగా తోచేదో, అతడిప్పుడు తనను అపహరించుకుపోయే ఒక రాక్షసుడిలా కనబడుతున్నాడు. నీలకాంత్ చిలిపిగాను ఉత్సాహంగాను, వచ్చాను, నీ కృష్ణను పట్టి తెచ్చాను, ఇహ నీ ఇష్టమొచ్చిన శిక్ష విధించుకో అన్నాడు. అంజనా నన్ను క్షమించు. ఎక్కువగా మాట్లాడలేకపోయాడు కృష్ణ. ఒక్క క్షణం స్థిరంగాను గంభీరంగాను చూసింది కృష్ణను అంజన. ఆ చూపులో ఎన్నో ఆక్షేపణలు, ఎంతో నిరసన కనిపించాయి కృష్ణకు. ఆ చూపులో తనను నిలువున దగ్ధం చేసే అగ్ని కూడా ఉందేమో అనిపించింది. బాబుగారు స్నానానికి నీళ్లు తోడనా? నీలకాంత్ అద్దంలో చూసుకున్నాడు ముఖాన్ని. తైల సంస్కారం లేక పీచులా రేగిపోయింది జుట్టు. గెడ్డం బాగా పెరిగిపోయి అసహ్యంగా కనబడుతోంది. చేసుకోవాలనున్న ఒంట్లో ఓపిక లేదు. ఒళ్లంతా నొప్పులుగా నీరసంగా ఉంది. వేళకు నిద్రాహారాలు లేక ఆరోగ్యం చెడిపోయింది. రాత్రి ట్రైన్లో జ్వరం కూడా వచ్చినట్లుంది. గెడ్డం రేపు చేసుకుందాం లెమ్మని, నీళ్లు తోడమని చెప్పాడు నౌకరుకు. స్నానానంతరం నీలకాంత్ కృష్ణ భోజనం చేశారు. నీలకాంత్ తన పడకగదిలోకి వెళ్లి పడుకున్నాడు. సాయంత్రం కృష్ణతో టీ తీసుకోవడానికి నౌకరొచ్చి పిలిచాడు. కాని నీలకాంత్ జ్వరంతో లేవలేకపోయాడు. ఆ సంగతి తెలిసి కృష్ణొచ్చి పలకరించి అక్కడే టీ తీసుకుని సాయంత్రం అలా తిరిగొస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. దీపాలు వెలిగించాక నౌకరు అంజని గదిలోకొచ్చి,
తలనొప్పి మందు ఎక్కడ పెట్టారమ్మా అన్నాడు. ఎందుకు, ఎవరికి కావాలి? బాబుగారికి తలనొప్పిగా ఉందట. అంజన లేచి బీరువాలో ఉన్న మందు తీసుకుని నీలకాంతి గదిలోకి వెళ్ళింది. తలనొప్ప ఎప్పటి నుండి? సాయంకాలం నుండి. అతడి కణతకు రాద్దామని అంజన మందు చేతికి తీసుకుంటుంటే నీరసంగా, నువ్వెందుకు, రాఘవులకి వ్రాస్తాడు అన్నాడు నీలకాంత్. నాకు జ్వరం వచ్చినప్పుడు నా నుదుటికి మందు రాసి కణతలు ఒత్తిందెవరో గుర్తుందా మీకు అని నవ్వి నీలకాంత్ కణతలపై చేయివేసి ఉలిక్కుపడుతూ, అరే జ్వరం కూడా ఉందే, నాతో చెప్పారు కదేం అంది అంజన. రాత్రి 12 గంటల సమయం. అందరూ నిద్రాదేవి ఒడిలో ఒదిగిపోయిన ఆ నీరవ నిరామయపు వేళ ఏ రసోద్వేగంతో ఎవరితో పూరింపబడుతోందో రివురివ్వున వీచే చల్లని గాలిలో అత్యంత శ్రావ్యంగా తేలివస్తున్నదొక వంశీనాదం. ఆ రాగసుదకు తన్మయముంది కరతాళ ధ్వనులు చేస్తున్నట్లుగా అప్పుడప్పుడు చెట్ల మీద పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నాయి. నీలకాంతకు చెమటపట్టి విడుస్తోంది జ్వరం. చెమటను పైటకొంగుతో తుడుస్తూ అతడికి నిద్రాభంగం కలగకుండా విసినకరతో విసురుతూ నీలకాంత్ పక్కమీద కూర్చున్న అంజన దుఃఖ ఉద్విగ్న హృదయరాలై అతడి వక్షంపై ముఖం పెట్టి వెక్కివెక్కి ఏడవసాగింది. ఇక కొన్ని గంటలే ఇతడి సన్నిధి. అతడి ఏర్పాటు ప్రకారం మరనాడు 10 గంటలకు రిజిస్ట్రారు ఆఫీసులో కృష్ణతో తనకు వివాహం జరుగుతుంది. ఇంటికొచ్చాక స్నేహితులకు పార్టీ. 3 గంటలకు కృష్ణతో ఫారెన్కి ఎగిరిపోతుంది విమానంలో. మెల్లగా కళ్ళు విచ్చాడు నీలకాంత్. విస్మయంగా విహ్వలంగా అంజనను లేవనెత్తి, ఏంటంజనా అన్నాడు నీరస కంఠంతో. పైట మీద పడిన మాంగళ్యాలను కన్నులు కద్దుకొని పైటిలోకి వేసుకుని చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమె చర్యకు మరింతగా విస్తుపోయాడు నీలకాంత్. తన మీద లేని భక్తి తను కట్టిన మంగళసూత్రం మీద ఎలా ఉన్నదామెకు? ఉదయం కృష్ణను పంపివేయండి. ఎక్కడికి? ఎక్కడుండొచ్చాడో అక్కడికి. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. సూటిగానే చెబుతున్నాను, నేను కృష్ణను పెళ్లి చేసుకోవడం లేదు. మరింత జరిగింది ఎందుకు? మీ పొరపాటు ఎక్కువగా ఉంది ఇందులో. నాదా? మరి నా మనఃపరివర్తనను గుర్తించలేని మూడులయ్యారు. నేనెలా మూడునయ్యానో నాకు కొంచెం వివరించి చెప్పంజనా, నాకు అయోమయంగా ఉంది. నా కన్నుల్లో కృష్ణ వియోగ విరహాలు తప్ప పతిదేవుల విరహం ఎప్పుడూ చూడలేదా మీరు? చాలాసేపు అప్రభితుడు వలె ఉండిపోయాడు నీలకాంత్. ఆ అసంభవం ఎలా సంభవమైందంటావు? కొంచెం ఎగతాళిగా, కొంచెం కటువుగా అడిగాడు. వివాహానికి ముందు నేను కృష్ణను మనసారా ప్రేమించాను, కోరాను. అమ్మా నాన్న కఠిన చిత్తులై నన్ను మీకు కట్టబెట్టారు. వారిని ఏమీ చేయలేని అసమర్థత మీద ఎసడింపును కలిగించడానికి పూనుకొంది. మిమ్మల్ని దుఃఖపెట్టడమే నాకు సంతోషం అనుకున్నాను. కృష్ణ వియోగం దుర్భరం అనిపించుకూడా అలా జరిగింది. కాలప్రభావంలో మనుషులు మనసులు మారిపోతూనే ఉంటాయి. ఇది అసహజమేమీ కాదు కదా. మీ ఆత్మ సౌందర్యం నన్ను ముగ్ధురాలి చేసింది. మీకు నా హృదయంలో స్థానం కల్పించడంతో కృష్ణమూర్తి చెదిరిపోయింది. తననే నమ్ముకున్న స్త్రీని ఆమె తండ్రి భయానికి కన్నెత్తి చూడ్డానికి కూడా సాహసించలేని కృష్ణ పిరికితనం, పలాయనం అతడి మీద మనసును విరిచాయి. మనస్ఫూర్తిగా నేను పతి చరణాలకు అంకితం కావడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను ఎవరికీ అప్పగించవలసిన పనిలేదు. వెంటనే మాట్లాడలేదు నీలకాంత్. అతడి ముఖంలో రకరకాల భావాలు కదిలిపోయాయి. చివరికి మెల్లగా స్ఫుటంగా అన్నాడు, నువ్వనుకున్నంత దుర్బలుణ్ణి కాదు నేనంజన. ఒక చంచల హృదయం స్వీకరించగల సహృదయత నాకు లేదు. ఊహించని వజ్రఘాతం తగిలినట్లు బాధను వ్యక్తపరుస్తూ, నేనంటే మీకిష్టం లేదా అంది క్షీణస్వరాన. ప్రపంచంలో మనకు ఇష్టమైనవి, అందమైనవి చాలా ఉన్నాయి. కొన్నింటికి శిరోధర్యం కాగల అర్హత ఉండదు మరి. స్త్రీ సహజమైన అభిజాత్యాన్ని, అహంకారాన్ని వదిలి ఆమె అతడి ముందు నిలబడింది. అతడి నిర్దయాత్మకమైన తిరస్కృతి ఆమెను తీవ్రంగా గాయపరిచింది. ఇక ఏమైనా నేను కృష్ణను పెళ్లాడదలుచుకోలేదు, అతన్ని పంపివేయండి. ఆ పని నా వల్ల కాదు, ఆశపెట్టి తీసుకొచ్చాను, ఒట్టిగా పంపించలేను. నీ మనసు మారితే నా మాట మారాలని లేదు, నువ్వు కృష్ణను పెళ్లి చేసుకుని తీరాలి. తిరస్కార భావంతో హోంకరించింది అంజన. ప్రపంచంలో ఏ దానమైనా ధర్మంతో కూడుండొచ్చు, కాని అగ్నిసాక్షిగా పెళ్లాడిన స్త్రీనిచ్చివేసేందుకు ఏ ధర్మం ఒప్పుకుంటుందో చెప్పండి. మీకున్న ఏ వస్తువునైనా దానం చేసే హక్కు మీకుండొచ్చు, ఇది మాత్రం లేదు. నిరత్తురుడయ్యాడు నీలకాంత్. ఇది నా ఇల్లు, నేను మీ ఇల్లాల్ని. ఈ అర్హత అధికారాలను కాదనడానికి మీకేం హక్కుంది? చాలా ఉదాసీనంగా మారిపోయాడు నీలకాంత్.
నీళ్ళైతే ఉండు, నేను వద్దన్ను. ఎవరి కోసం ఉంటావో అతడు మాత్రం ఉండడి ఇంట్లో. అంత దుఃఖంలోనూ స్నిగ్ధహాసం చేసింది అంజన. కన్నీటి పొరల నుండి కరుణాజనకంగా అతడి వంక చూస్తూ, నేనెక్కడుంటాను, మీతోడిదే నా గృహసీమ స్వర్గసీమ అంది. పరిహాసం కాదు, నేనిక్కడుండలేను. సరిగ్గా ఈ వారం నాడు నేనిక్కడుండి వెళ్ళిపోతున్నాను. భారత సేవా సమాజం నుండి పిలుపొచ్చింది. స్వార్థపూరితమైన సమస్త బంధాలను తెంచుకుని నేను వెళ్ళిపోతున్నాను. అంజన లేచింది. ఇది పయనం కాదు, పలాయనం. ఎందుకు వెళుతున్నారో తెలుసు. ఎక్కడికి పారిపోయినా మీ భగ్న హృదయానికి స్వాంతన చెక్కదు. ఏ సేవాపదంలోనూ మీరు మనస్ఫూర్తిగా లీనం కాలేరు. ఇది నా శాపమనుకోండి, మీ జన్మగీతనుకోండి. స్త్రీ నుండి ఏది పొందకపోయినా ఇదైనా పొందాను, ధన్యుణ్ణి అని ముఖం తిప్పుకున్నాడు నీలకాంత్. రిజిస్టార్ ఆఫీసుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న కారులో పూలహారాల బుట్టను ఉంచడానికి వెళ్లాడు నౌకరు. వెలుపలి గదిలో పెళ్లికొడుకు ముస్తాబులో తన అందం చూసుకుంటూ పొట్టుచీర గరగరలతో, గాజుల గలగలతో, పువ్వుల ఘుమఘుమలతో దేవకన్యలా నడిచొచ్చే అంజన కోసం ఎదురుచూస్తున్నాడు కృష్ణ. పెళ్లి పెద్ద నీలకాంత్కు రాత్రి నుండి జ్వరం వదిలినా ఒళ్లంతా బట్ట పిండేసినట్లు నిస్త్రాణగా బద్ధకంగా ఉన్నా లేని ఉత్సాహం తెచ్చుకుని పెళ్లి ఏర్పాట్లలో లీనం కావడానికి ప్రయత్నిస్తున్నాడు. 5 నిమిషాలపాటు విశ్రాంతి కోసం ఈజీ చైర్లో వాలిన నీలకాంత్ టైం దగ్గర పడుతుంటే ఆత్రంగా కేకేశాడు, అంజనా టైం అవుతోంది, త్వరగారా. సమాధానం రాలేదు. మరో 5 నిమిషాలు వేచి అంజన గదిలోకి దారి తీశాడు నీలకాంత్. అంజన కిటికీ ఊచలు పట్టుకుని బయటకు చూస్తోంది. బట్టలు మార్చలేదు, అలంకరణేది చేసుకోలేదు. బయట ఎంత సందడిగా హడావిడిగా ఉందో గదిలో అంత నిశ్శబ్దంగా శ్మశాన ప్రశాంతత అలుముకునుంది. ఇంకెప్పుడంజనా, టైం అవుతోంది. అంజన ముఖమిటి తిప్పింది. ఏదో ఆయాసంతో ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు ఆమె ముఖం బిర్రగా బీసుకుపోయింది. ఆమె చేతిలో సీసా చూసి గావుకేక పెట్టాడు నీలకాంత్. ఏం పనిచేశావంజనా? ఒక్క అంగలో వెళ్లి ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు. విషాద హాసం చేసింది. ఇంతకంటే గత్యంతరం లేకపోయింది. మెల్లగా అతడి చేతుల నుండి పాదాల మీదకి జారింది. భర్త ముఖంలోకి వాలిపోతున్న కళ్లను విప్పిచూస్తూ క్రమక్రమంగా క్షీణించిపోతున్న గొంతుతో అంది, భర్త కంటే మిన్నైంది, వాంఛించి తగింది ఈ ప్రపంచంలో మరేదీ లేదని తెలుసుకున్న స్త్రీ దౌర్భాగ్యవశంచేత పరిత్యక్తయితే ఆమె జీవితం ఎంత దుర్భరమో స్త్రీకి నిర్వచనం తెలిసిన వారికే అవగాహన. సౌరభరహితము, సౌందర్య విహీనమైన పువ్వును కూడా దేవుని శిరస్సును పెట్టగలిగితే ఆ పువ్వు పవిత్రతకు మరే పువ్వు సరితూగలేదు. దాని విలువ ఎంతో అపారం. గతంలో నేనెంత పాపమైనా చేసుండొచ్చు, దుష్టమతినే కావచ్చు, భాగ్యవశంచేత నాకు జ్ఞానోదయమైంది. నిండు భక్తి ప్రపత్తులతో నా పతి చరణాలకు నా హృదయం అర్పించుకున్నాను. ఒకనాటి నా కళంక చరిత్ర ఈ నివేదనతో పరిశుద్ధమూ నిష్కళంకమూ అయిందనే అనుకుంటున్నాను. ఇక ఏ పాపము నా వెంటరాదన్న సంతృప్తితో కనులు మూస్తున్నాను. ఎంతకు గది నుండి రాని అంజనా నీలకాంతలను పిలవడానికి టైం దగ్గర పడుతున్న కొద్దీ ఆత్రం పట్టలేక గది గుమ్మంలోకొచ్చిన కృష్ణ గదిలో కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయాడు. తన కలల రూపు, తన ప్రేమదేవత, ఆమె భర్త బోహువల్లరిలో నిర్జీవంగా వాలిపోయింది. ఉన్మత్తుడి వలె ఆమెను హృదయానికి హత్తుకుంటూ వెర్రిగా రోధిస్తున్నాడు నీలకాంత్. చివరికిలా చేసిపోయామేం అంజన అంటూ. ఇంతటితో పూజాసుమం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.